నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి అహల్య శాప విమోచనానికి సంబంధించినటువంటి ఘట్టంతో పూర్తి చేసి ఉన్నాం. తరువాత రామచంద్ర సహితుడై లక్ష్మణ సహితుడైనటువంటి విశ్వామిత్రుడు మిథిలానగరాన్ని చేరుకున్నాడు. మిథిలానగరాన్ని చేరుకోవడం వెనకాతల ఉన్నటువంటి పరమ ప్రయోజనం, రామలక్ష్మణుల్ని తనతో తీసుకెళ్లడం వెనకాతల ఉన్నటువంటి ప్రయోజనం మీకు నేను సూచనగా చెప్పి ఉన్నాను. ఋషులు ప్రత్యేకించి వశిష్ఠ మహర్షి నామకరణం విద్యాభ్యాసం చేయించారు. విశ్వామిత్ర మహర్షి గొప్ప లోకోపకారం ఒకటి చేశారు. వశిష్ఠుడు ఏ విధంగా అయితే రామనామం ఉంచి లోకోపకారం చేశాడో అలా విశ్వామిత్ర మహర్షి చేస్తున్నటువంటి పతాక స్థాయి లోకోపకారం ఇవాళ ఆయన రాముణ్ణి శ్రీరాముణ్ణి చేస్తారు. అంటే ఇవాళ సీతా సహితుణ్ణి చేస్తారు. కాదు కాదు, రాముడెవరో తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి తెలిగి చెప్పారు. కాదు కాదు, సీతమ్మ ఎవరో లోకానికి తెలిగి చెప్పారు. ఇంకా కాదు, జనక మహారాజు గారు కోరుకున్నటువంటి కోరిక ఏదో దాన్ని విశ్వామిత్రుడు తీర్చాడు. ఇన్ని జరిగినటువంటి ఘట్టాలు ఇవాళ ప్రస్తావన చెయ్యబోతున్నాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే రాముడు అవతరించినటువంటి కారణం ఆయనే స్పష్టంగా దశరథ మహారాజు గారి యొక్క సభలో చెప్పాడు. హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ. నరుడిగా అవతరించి రావణ సంహారం చెయ్యడం, నరుడి యొక్క ఖ్యాతిని నరుడి యొక్క వైశిష్ట్యాన్ని లోకానికి తెలియ చెప్పడం కోసం 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండడం, ఇప్పుడు రామావతారానికి కావలసినటువంటి ప్రజ్ఞ ధనుర్వేద రూపంలో అస్త్ర రూపంలో శస్త్ర రూపంలో విశ్వామిత్రుడు కటాక్షించాడు. అలాగే ఒక నరుడికి ఉండవలసినటువంటి ఉత్తమమైన లక్షణాలు ఏవి ఉంటాయో అటువంటి లక్షణాలని తాను తీసుకెళ్లినటువంటి ప్రదేశాలలో ఉన్న కథల రూపంలో గొప్ప గొప్ప గుణములు రాముడికి కలిగేటట్టుగా ఆయనకి నిగ్రహానుగ్రహ శక్తిని ఆయన ఎందు పెంపొందింపచేశాడు. ఇప్పుడు రాముణ్ణి లోక కళ్యాణం కోసం లోకానికి అందించేయాలి. వచ్చిన అవతారం యొక్క ప్రయోజనం అది. ఇప్పుడు లోకానికి రాముణ్ణి అందించాలి అంటే రాముణ్ణి శ్రీరాముణ్ణి చెయ్యాలి, అంటే సీతమ్మ తల్లితో కలపాలి. శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు సౌందర్య లహరిలో, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. ఏ శక్తితో పరంధాముడు కలవాలో ఆ శక్తితో కలిసిన నాడు శక్తి సమన్వితుడైనటువంటి పరమాత్మ అవతార ప్రయోజనాన్ని సాధిస్తాడు. ఇప్పుడు సీతమ్మ తల్లి ఏ స్వరూపంతో ఎందుకు వచ్చింది అన్నది లోకానికి తెలియాలి. అది తెలుసున్నవాడు యథార్థానికి ఇప్పుడు తనకి కుమార్తెగా లభించినటువంటి సీతమ్మకి వరుణ్ణి తీసుకురావడం జనక మహారాజు గారి ముందు ఉన్నటువంటి అత్యంత క్లిష్టమైన సమస్య. అది తానెంత కష్టపడ్డాడో జనక మహారాజు గారే చెప్తారు. వాళ్ళు మాట్లాడుకోవడం పైకి ఒకలా ఉంటుంది, లోపల వాళ్ళు మాట్లాడుతున్నది ఒకటిగా ఉంటుంది. దాని సారాంశం పట్టుకుని ఆ కథాభాగాన్ని కావ్యాన్ని మీరు పరిశీలనం చేస్తే ఒక అత్యద్భుతమైనటువంటి విషయాలు ఇందులో ఆవిష్కరింపబడతాయి. ఇప్పుడు మిథిలానగరానికి రామ సహితుడై లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత మిథిలానగరంలో ఉన్న పరిస్థితిని చూశారు. అప్పటికే అనేక మంది బ్రాహ్మణులు వేద పండితులు ఋషులు మునులు అందరూ అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే సన్నివేశం పతాక స్థాయికి చేరుకుంది, యజ్ఞం పూర్తి అవ్వబోతోంది. జనకుడే చెప్తాడు 12 రోజులు ఉంది, ఇంకా దేవతలు ఆవిర్భావములు తీసుకోవడం కోసం వస్తారు. కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడికి వచ్చేసారు. ఎక్కడ చూసినా జనసమర్థంగా ఉంది. రాముడు అన్నాడు, ఋషివాతాశ్చ దృశ్యంతే శకటీ శతసంకులాః దేశో విధీయతాం బ్రహ్మన్ యత్ర వత్సామ్యహేవహం. మనం ఇక్కడ చూస్తే బోలెడన్ని శకటములు, అంటే అనేకమైనటువంటి బళ్ళు తిరుగుతున్నాయి.
అనేక మంది బ్రాహ్మణులు వేద పండితులు వచ్చి ఉండడం చేత రహదారులన్నీ క్రిక్కిరిసి ఉన్నాయి. ఇలా ఉన్న ప్రదేశంలో మనం ఎక్కడుంటే బాగుంటుంది అని అడిగాడు. ఇంత చిన్న విషయం శ్రీరామాయణంలో పెద్ద రాయవలసిన విషయం అండది. అది కూడా వాల్మీకి మహర్షి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న దాంట్లో ఇది కూడా చెప్పాలా అంటే చెప్పాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడే హరిప్రసాద్ గారు ప్రస్తావన చేశారే, అలాగా గురువు గారి హృదయాన్ని తెలుసుకోవాలి. అన్ని వేళలా ఒక్కలా ఉండాలని గురువుగారు అనుకోకపోవచ్చు. అనేక మంది ఎందు ఏకాంతములు అనుభవించాలని కోరుకోవచ్చు. ఒక్కొక్కసారి అందరితో మమేకం అయి ఉండాలని కోరుకోవచ్చు. ఆయన సంకల్పం ఏమిటి? ఆయన సంకల్పాన్ని బట్టి విడిది ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అంతేగాని ఆయన సంకల్పం ఒకటైతే నువ్వు ఒక విడిది ఇస్తే ఎలా కుదురుతుంది? ఆయన ఏకాంతంగా తపస్సులో ఉందాము అనుకున్నారనుకోండి, మీరు ఆయన్ని తీసుకొచ్చి జనసమర్థంలో వారేశారనుకోండి, ఏం విశ్వామిత్రుడు వచ్చాడంటే ఊరుకుంటారా? ఎక్కడెక్కడ మునులు, ఎక్కడెక్కడ ఋషులు, రాజులు అందరూ ఆయన దర్శనానికి వెళతారు. విశ్వామిత్ర దర్శనానికి వెళ్ళని వాళ్ళు ఎవరుంటారు? ఇంకా ఆయన అక్కడికి వెళ్ళి చేయవలసిన పని అన్నది ఆయన ఏం చేద్దామనుకుని వచ్చారో, ఎందుకు వచ్చారో ఏమైనా చెప్పారా? యజ్ఞం చూడడానికి వెళదాం, నువ్వు శివధనస్సు చూద్దాం అన్నారు. ఇప్పుడు ఈ రెండు ప్రయోజనాలు సాధించుకోవడానికి విశ్వామిత్రుడు ఎక్కడుండాలనుకుంటున్నాడు అక్కడ? అది రాముడు నిర్ణయం చేయకూడదు, గురువుగారిని అడగాలి. గురువుగారు ఎక్కడుందాం అనుకుంటున్నారు, పరిస్థితి ఇలా ఉంది అంటే ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. ఇది ఒక శిష్యుడు గురువుని అనువర్తించడం అంటే. ఇది అందుకే నేను తరచూ అంటూ ఉంటాను, ఆ విశ్వామిత్రుడు రాముడు మాట్లాడుకున్నటువంటి మాటలు అంత అందంగా ఉంటాయి. ఎప్పుడూ గురువుగారి హృదయాన్ని అర్థం చేసుకుని గురువుగారికి మనసులో పెద్ద పీట వేసి ఆలోచించేటటువంటి స్థితి. ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఓ ఇద్దరికి అరటిపళ్ళు ఇచ్చి నైవేద్యం పెట్టండి అన్నారు అనుకోండి. ఒక ఆయన అరటిపండు యొక్క చివరి భాగాన్ని ఇలా ఒలిచి నైవేద్యం పెడతాడు, ఒక ఆయన డజన్ అరటిపళ్ళు అక్కడ పెడితే పక్కన పెట్టేసి రెండు అరటిపళ్ళు ఆ పైన ఉన్నటువంటి తొక్క తీసేసి నైవేద్యం పెడతాడు. ఏమయ్యా నువ్వు మొత్తం తీసేసి నైవేద్యం పెట్టామేం గిల్లకుండా అన్నారనుకోండి, ఏమంటే మా ఆవిడ అరటిపండు పెట్టమని అడిగితే తొక్క తీసి కదా ఇస్తాను ప్రేమతో, మా నాన్నగారు అడిగితే తొక్క తీసి కదా ఇస్తాను ప్రేమతో, ఈశ్వరుడు కూడా తినాలి అని కోరుకున్నప్పుడు నేను గిల్లు ఎక్కడ పెడితే, ఒకటి రాత్రి నేను తినాలి, ఇప్పుడే తొక్క తీసేస్తే పండు మాగిపోతుంది, కాబట్టి అందుకు ఈశ్వరుడికి ఇవ్వాలన్న త్రికరణ శుద్ధి లేనే లేదు. ఒకవేళ నిజంగా నువ్వు ఈశ్వరుడికి ఇవ్వాలి అనుకుంటే నీ ఎదురుగుండా రామచంద్రమూర్తి వచ్చి కూర్చుని ఏది నానా ఏది ఏం పెడతావో పెట్టు తింటాను నాకు ఆకలిగా ఉంది అన్నాడు అనుకోండి, ఓ అరటిపండు గిల్లి ఆయన చేతిలో పెట్టి తొక్క తీసుకు తినని మీరు అంటారా? మీరు తొక్క తీసి పెడతారు. కాబట్టి ఈశ్వరుడికి కదండి పెడుతున్నాను, ఆయన తినాలని కదా పెడుతున్నాను, అందుకు నీ తొక్క తీసి పెట్టానండి. మహానుభావుడు ఆయన అల్ప సంతోషి, అన్ని తింటాడా? రెండు పళ్ళు తింటాడు, అందులో రెండు పళ్ళు తొక్క తీసి పెట్టాను. అందుకే లలితా స్తోత్ర శతనామావళిలో ఒక నామం ఉంది, భావనా మాత్ర సంతుష్టాయి నమో నమః. మీరివ్వడానికి మీదేం ఉండదు లోకంలో, ఇదేమంది కాదు, ఈ సప్త ధాతు నిర్మాణమైనటువంటి ఈ శరీరాన్ని మనం నిర్మించుకున్నాయంటే ఇందులో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ ఇంత జాగ్రత్తగా ఎవడు కప్పిపెట్టాడు? భాగవతంలో అంటారు, ఒక ప్రాణము, సుఖ దుఃఖములనేటటువంటి రెండు పళ్ళు, సత్వరజస్తమో గుణములనేటటువంటి మూడు గుణములు, ధర్మార్థకామమోక్షములనేటటువంటి నాలుగు పురుషార్థముల కోసం, శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి ఐదు తన్మాత్రలతో, పంచ జ్ఞానేంద్రియములు, ఒక మనస్సు అనేటటువంటి ఆరింటి సంఘాతముగా, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి ఏడు పదార్థముల చేత, రెండు కాళ్ళు, రెండు చేతులు, నాలుగు ఐదు శిరస్సు, ఆరు హృదయము, ఆరు కంఠము, ఏడు హృదయము, ఇలా కాళ్ళు చేతులతోటి, ఎనిమిది ఉదరముతోటి, ఎనిమిది అవయవములతోటి, రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కు రంధ్రాలు ఆరు, నోరు ఏడవది, మలద్వారం ఎనిమిది, మూత్రద్వారము తొమ్మిది, తొమ్మిది రంధ్రములతో ఈశ్వర శాసనం అయ్యిపోయేంత వరకు బయటికి వెళ్ళడానికి వీలు లేని రీతిలో చర్మపు తిత్తి, తోలు తిత్తి అయినటువంటి ఇది తొమ్మిది కన్నాలతో ఉంటే ఇందులో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రకుర ధనంజయ దేవదత్తములనేటటువంటి పది వాయువులు ఆయన శాసనానికి నిలబడి ఉన్నాయి. ఆయన శాసనం అయిపోయింది అనుకోండి,
తొమ్మిది రంధ్రాల్లో ఎటు నుంచి అయినా బయటికి వెళ్ళిపోతాయి అంతే. ఒక్కసారి కానీ వెళ్ళిపోయిందా? యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. అంతటి ఉదారుడు పరమేశ్వరుడు, ఆయన సృష్టించాడు దీన్ని అంతటిని. మనం సృష్టించుకున్నది కానీ మనది అన్నది కానీ ఏమీ లేదు. నాలుక మీద రుచికి పప్పు కూర పచ్చడి పులుసు చారు పెరుగు కలిపి నువ్వు తినేస్తే నీ కడుపులోది మళ్ళీ బయటకు వస్తే నువ్వే తినవు. అలాంటిది కడుపులోకి వెళ్ళి పడిపోయినటువంటి పదార్థాన్ని అమాశయపాకంగా మార్చి జీర్ణం చేసి అందులో ఉండే శేషాన్ని తెల్లవారేటప్పటికి పిప్పిగా విసర్జించడానికి వీలుగా సిద్ధం చేసి మిగిలిన శేషభాగాన్ని రక్తంగా శరీరంలో మార్చి శక్తికి వినియోగించేసేటటువంటి ఈశ్వర కృపచేత ఈ రథం నడుస్తోంది. ఆయనది అన్ని ఆయనదైనది ఆయనకిస్తున్నానన్న భావనకి నివేదనమని పేరు. తప్ప నేనాయనకిస్తున్నానన్న భావనతో మీరు ఎంత చేస్తున్నారో అది అంత అహంకారపు రాశి అవుతుంది. శంకర భగవత్పాదులు అందుకే దాన్ని ఖండించారు శివానంద లహరిలో. గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి. ఎందుకు తిరుగుతావు? అత్యస్థాని ఇత్యస్థాని ఇత్యస్థాని అంటావేమిటి? సమర్పి చేతస్సరసి జమమానాథ భవతే సుఖేనావస్థాతుం జనహన జానాతికి మహో అంటారు. నీ హృదయం అనేటటువంటి పుష్పాన్ని సమర్పించడం నీకు చేత కావాలి. ఏ విభూతి ప్రకాశించినా అది ఈశ్వరానుగ్రహము. నేను ఇది చేస్తున్నాను ఈశ్వర, నేనా చేసేవాణ్ణి? నువ్వు చేయిస్తున్నావు తండ్రి. నేను నన్ను ఉపకరణంగా స్వీకరించి నా చేత నువ్వు చేయించుకుని వీడు చేశాడన్న ఖ్యాతి నాకిచ్చి నాకు ఆ కీర్తి వస్తే ఆ కీర్తివంతుడనై అందరూ నన్ను గౌరవిస్తే నేను పొందిన గౌరవాన్ని చూసి నువ్వు సంతోషించావు పితృహృదయంతో తండ్రివి కనుక అని మనసులో పొంగిన వాడెవడో వాడు భక్తుడు. వాడెప్పుడూ కూడా విగ్రహాన్ని చూడ్డు. సాకారమైనటువంటి ఈశ్వర స్వరూపంతో తదేక భావనతో ఉంటాడు. దానికి నిజమైన పూజ అని పేరు. అది ఎప్పుడూ కూడా అవతల వారి హృదయాన్ని అనువర్తిస్తుంది. ఈశ్వర భక్తి ఎందు ఎలా ఉంటుందో గురుభక్తి ఎందు కూడా అలాగే ఉంటుంది. గురువుగారి హృదయాన్ని తెలుసుకునే ప్రయత్నం తప్ప నీ ఆలోచనని గురువుగారి మీద రుద్దే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఈశ్వరుడి మీద నువ్వు ఎలా రుద్దలేవో గురువు మీద కూడా అలాగే రుద్దకూడదు. నీ అభిప్రాయం నువ్వు చెప్పడం కాదు, ఆయన అభిప్రాయం నువ్వు అడిగి చెయ్యాలి. కాబట్టి ఇది రాముడి యొక్క పరిపక్వత అంటే. దీనికి విశ్వామిత్రుడు సంతోషించేది. గురువు దేనికి సంతోషిస్తాడంటే దీనికి గురువు సంతోషించేది. అంటే ఆయన ఇప్పుడు చూడండి ఎంత అందంగా మాట్లాడతాడు. ఎక్కడుందాం అని అడిగాడు. ఎక్కడుందాం అంటే ఎలా మాట్లాడాలి? ఎక్కడుందామని చెప్పాలి? మీరు తర్వాత శ్లోకాన్ని మూసేసి ఏం చెప్పు ఉండాలి విశ్వామిత్రుడు అని ఆలోచించండి. మనం అయితే రకరకాలుగా ఆలోచన వస్తుంది. ఏదో కాస్త శుభ్రంగా ఏమీ ఇబ్బంది లేకుండా అన్ని విధాల అనుకూలంగా ఉండే ప్రదేశం చూడండి అని ఇలాంటి ఆలోచనలు ఏవో రావాలి. కానీ విశ్వామిత్రుడు చాలా అందమైన మాట ఒకటి అంటాడు. ఆయన అంటాడు, రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాముని నివేశమకరోద్దేశే వివిక్తే సలిలాయుతే. నివేశమకరోద్దేశే నాయన రామ, మనం ఉండేటటువంటి ప్రదేశం ఏకాంతమునకు అనువైనదై ఉండాలి. రెండవది నీటి సమృద్ధి ఉండాలి, నీరు బాగా దొరకాలి. ఏమి నీరు సమృద్ధిగా దొరకడం ఎందుకు? ఏకాంతంగా ఉండడం ఎందుకు? ఎందుకు ఈ రెండు అడగాలి విశ్వామిత్రుడు అంటే ఆయన హృదయము దాని చేత ఆవిష్కరింపబడింది. ఎప్పుడూ కూడా నీరు అనేటటువంటిది చాలా ప్రధానం. ఒక ధార్మికమైనటువంటి కార్యానికి కానీ లేకపోతే శౌచసిద్ధికి కానీ దేనికైనా నీరు అవసరం. శివమహాపురాణంలో స్తోత్రం చేస్తాడు మహానుభావుడు. ఆయన శుక్రాచార్యుల వారిని పరమశివుడు మింగేస్తాడు. మింగేస్తే ఆయన కడుపులోకి వెళ్ళి నీటి గురించి ఆయన ఒక స్తోత్రం చేస్తాడు. అందులో ఆయన, పరమశివ నువ్వే నీటి స్వరూపంలో ఉన్నావు అందుకని నీకు భవ అని పేరు. భవ అని పేరు ఎందుకు వచ్చింది అంటే నీటి స్వరూపంలో ఉండి లోకాన్నంతటినీ బ్రతికిస్తుంటావు కాబట్టి నీకు భవుడు అని పేరు. భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అని. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మనః. నీటి రూపంలో ఉండి లోకాన్ని బతికిస్తున్నాడు. ఆ నీరు
అశౌచం కలిగితే స్నానం చేస్తే ఆ అశౌచాన్ని తొలగిస్తుంది, ఆ నీరు దాహాన్ని తీరుస్తుంది, ఆ నీరు ధర్మాన్ని నిలబెడుతుంది. అన్నిటికన్నా గొప్పది తమిళ కవి మహానుభావుడు అదే అంటాడు, నీరన్నది లేకపోతే లోకంలో ధర్మం అన్నది లుప్తమైపోతుంది. ఎందుచేత అంటారేమో, మీరు యజ్ఞము యాగము అన్న పెద్ద మాటలు కాసేపు పక్కన పెట్టండి, అసలు ముందు ధర్మం అన్నది నిలబడాలి అంటే మొదలు ఎక్కడ అంటే సంధ్యావందనం దగ్గర. సంధ్యావందనం మానేయడం కన్నా కూడా ఘోరమైన నేరం లోకంలో ఇంకోటి లేదు. ఎవరు సంధ్యావందనం చెయ్యడానికి అధికారము కలిగి ఉన్నారో వాళ్ళు సంధ్యావందనము చేసి తీరాలి, అది నిత్యకర్మ, అది మారడానికి వీల్లేదు. సంధ్యావందనం చెయ్యాలి అంటే ఏముండాలి? సంధ్యావందనం చేయాలంటే పువ్వులు ఉండాలి, అక్షతలు ఉండాలి, కర్పూరం ఉండాలని లేదు. సంధ్యావందనం చెయ్యాలంటే నీళ్లు ఉండాలి, ఆచమ్య ఓం కేశవాయ స్వాహ అని పుచ్చుకోవడానికి ఉండాలా? అర్ఘ్యత్రయ ప్రదానం చెయ్యాలంటే నీళ్లు కావాలా? ఇది ఉంటే కదా అసలు నీకు సంధ్యావందనం చేస్తే కదా నీకు సంధ్యాహీన అశుచిహి స్వకర్మసు నిత్యకర్మసు. వాడు సంధ్యావందనం చెయ్యని వాడు ఏ పని చేయడానికి అర్హతని పొంది ఉండడు. మరి అసలు సంధ్యావందనం చెయ్యాలంటే ఉండవలసింది, నీకు పువ్వులు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, కసి నీళ్లు ఉండాలి. పడుకుని లేచావు, అశౌచం కలిగింది, పడుకుని లేవగానే శరీరంలో ఉండేటటువంటి రోమ కూపములలోంచి నవరంధ్రములలోంచి శరీరము మలమును విసర్జిస్తుంది అని భాగవతంలో చెప్పబడింది. ఈ మలం ఎప్పుడైతే విసర్జించిందో దాన్ని స్నానం చేస్తే తప్ప మీరు సరి ఒక పుణ్యకార్యాన్ని చేయడానికి, ఒక యోగ్యమైన కార్యం చేయడానికి మీకు అర్హత ఉండదు. ఒక గుళ్ళోకి వెళ్ళాలి అంటే పడుకుని లేచి వెళ్ళిపోతానండి అంటే కుదరదు, స్నానం చేసి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు స్నానం చేయాలి, దేంతో చేస్తావు? నీళ్ళు ఉండాలి. అన్నీ ఉన్నాయండి, నీళ్ళు ఒక్కటే లేవు అంటే ఇబ్బందే. ఎందుకని అంటే ఓ రెండు మూడు మాటలు స్నానం చేయాలంటే నీళ్లు కావాలి, త్రికాల సంధ్యావందనం చేయాలంటే కావాలి, నీకు ఇంకేమీ అక్కర్లేదు. ఓ సాలగ్రామం అక్కడ పెట్టి నమ సోమాయి చ రుద్రాయి చ నమ స్తామ్రాయి చ అరుణాయి చ నమ శంగాయి చ పశుపత ఏ చ నమ ఉగ్రాయి చ భీమాయి చ నమో అగ్రే వదాయి చ దూరే వదాయి చ అంటే నువ్వు అభిషేకం చేయాలంటే నీళ్లు ఉండాలి. ఏ పదార్థం ఉన్నా పదార్థం చేస్తే శుద్ధ జలం చేయాలి. నీరు లేకుండా ధర్మమే లేదు, బతకడం మాట అలా ఉంచండి. కాబట్టి నీరు లేకుండా ఉండడం కుదరదు. మిగిలినవి అంటావా, ఉన్నా లేకపోయినా పర్వాలేదు, 1000 సంవత్సరాలు కుంభకంలో ఊపిరే తీయనివ్వండి, నాకు అన్నం గురించి గొడవలేదయ్యా, నీరు కావాలి. అంటే ధర్మాచరణమునందు ఎటువంటి అనురక్తి ఉన్నవాడో విశ్వామిత్రుడు. నిజానికి ఆయన చెయ్యాలా? సంధ్యానందనం విశ్వామిత్రుడు చెయ్యలేదు అనుకోండి, ఆయన బ్రహ్మర్షిత్వానికి ఏమైనా లోపం వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఏమీ రాదు ఆయనకి. కానీ ఆయన రాముడితో మాత్రం అలాగే మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడో తెలుసా? రాముణ్ణి ధర్మమునందు నిలబెట్టాలి. రామో విగ్రహవాన్ ధర్మ తనంత తాను రాముడు కాదు రామాయణంలో. అలా మీరు అనుకుంటే విశ్వామిత్ర పాత్రకి వశిష్ఠ పాత్రకి ఏ విధమైన పూజార్హత లేదు. నరుడు కాబట్టి పుట్టుక చేత ఆయనకన్నీ తెలిసి ఉన్నాయని మీరు భావించరాదు, అంతే రామాయణంలో తీర్పు. రాముడికి అన్నీ తెలిసిపోయాయి అని మీరు భావన చేసిన రామాయణం చదివితే అప్పుడు రామాయణంలో రాముడు ఇమౌష్మ మునిషార్థులా కింకరం సముపస్థితో అజ్ఞాపయ యదేచ్ఛం వై శాసనం కరవామకిం అనవలసిన అవసరం లేదు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టనవశార్థూల కర్తవ్యం దైవమాహ్మికం అని విశ్వామిత్రుడి చెప్పవలసిన పని లేదు. గురువు చేత చెక్కబడ్డాడు అంటే ఎవరి అజ్ఞానం పోవడానికైనా గురువు ఉండాలి. ఉకారస్థ అంధకారస్థు రుకారస్థ నిరోధకృత అంధకార వినాశిత్వా గురురీతి అభిధీయతే. ఆ గురువు ఉంటే తప్ప చీకటి పోదు. ఆ చీకటి పోగొట్టిన వాడు ధర్మమునకు ఎంత పెద్ద పీట వెయ్యాలో, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత అని రామచంద్రమూర్తిని కీర్తించారంటే స్వధర్మమునందు అంత గొప్ప పూనిక ఎలా కలిగింది అంటే కేవలం వశిష్ఠ విశ్వామిత్రాదుల వలననే కలిగిందని మీరు చెప్పవలసి ఉంటుంది. ఎందుకు అలా చెప్పాలి అంటే అలా చెప్పినప్పుడే మీకు ఒక గురువు వెనకాతల ఎందుకు శిష్యుడు తిరగాలి, గురువు చేత శిష్యుడు ఎలా చెక్కబడతాడు అన్నది మీకు అవగతం అవుతుంది. లేని నాడు ఏమైపోతుందంటే రాముడు తనంత తాను అన్నీ తెలుసున్నవాడే అని మీరు రామాయణంలో ప్రతిపాదన చేశారనుకోండి, ఒక పరంధాముడిగా దాని ఎందుకు దోషం ఉండకపోవచ్చు. కానీ రామాయణ హృదయమునకు మాత్రం అది భంగపడి బాగా సెంట్రల్ పాయింట్ ఎక్కడుందో చూడండి, అక్కడ ఉందాం,
అందరికీ ముందే తెలియచేయండి, వచ్చే వాళ్ళందరూ నా కోసం వస్తారు, విజిటింగ్ అవర్స్ పెట్టేస్తాను అనకూడదు. బ్రహ్మమునందు రమించేటటువంటి వాడికి అత్యంత ప్రయోజనం బ్రహ్మమునందు రమించడమే. దాని నుంచి విడిపడడం, విడివడి లౌకికమైనటువంటి విషయాలతో సంగం కలిగి ఉండడం తను పొందవలసిన ఆనందానికి భంగపాటది. భగవాన్ రమణులు ఎప్పుడు అదే అంటుండేవారు, బహిర్ముఖుడై లోకముతో తాదాత్మ్యత చెందడము తన యొక్క సహజ స్థితికి భంగపాటు. మనకి ఎప్పుడూ లోకంతో సంగం చెంది ఉండడం మనకి సహజ స్థితి కాబట్టి, మనకి ఎప్పుడైనా అలా ఉండేటటువంటి వాళ్ళ గురించి వింటే వాళ్ళు పిచ్చి వాళ్ళ కింద మనకు కనపడతారు. రామకృష్ణ పరమహంస ప్రతిరోజు నిద్రలేవగానే నేల మీద పడి తలగొట్టుకుని ఏడిచేవారట. మేనల్లుడు వచ్చి, ఎందుకు మామయ్య అలా ఏడుస్తున్నావు అంటే, నా ఆయుర్దాయంలో ఇంకో రోజు వెళ్ళిపోయింది, నేను పరాశక్తి దర్శనాన్ని పొందలేదు, అయిపోతుంది ఆయుర్దాయం. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతికతాః పునర్నదివసాః కాలో జగద్దక్షకః లక్ష్మీస్తోయ ధరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయాత్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కాలాన్ని ఈశ్వరుడు గ్రసించేస్తున్నాడు. నీకు ఉన్న కాలాన్ని నువ్వు ఏకాంతంలో ఈశ్వర సేవయందు వినియోగించి బ్రహ్మముతో రమించడం ఆయన ప్రయోజనం తప్ప, అదే పనిగా వచ్చిన వాళ్ళందరితోనూ కూర్చుని మాట్లాడడం విశ్వామిత్రుడి ప్రయోజనం కాదు. కాబట్టి శరీర శౌచము కొరకు రాముడు చూస్తుండగా రాముడికి ధర్మావలంబనకి ఎందు పూనిక కలుగుట కొరకు, ఒక సంధ్యావందనం చెయ్యాలన్నా, ఒక యజ్ఞం చెయ్యాలన్నా, ఒక యాగం చెయ్యాలన్నా, బాహ్య శౌచ్యం అంతఃశౌచ్యం నిలబడ్డానికి, స్నానానికి ఆచమనానికి అభిషేకానికి నీళ్లు అవసరం. కాబట్టి నాయన, నీళ్లు పుష్కలంగా ఉండే చోటు చూడు, ఏకాంతంగా ఉండే చోటు చూడు, అలాంటి చోట మనం ఉండం. అంటే ఇది గురువు గారి యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. మాట చాలా సామాన్యంగా ఉంటుంది. నేను అందుకే మీతో మనవి చేస్తూ ఉంటాను, రామాయణాన్ని బాగా తరచి తరచి చూడండి అంటుంటాను. ఒక విశ్వామిత్రుడు మాట్లాడాడంటే, ఒక వశిష్ఠుడు మాట్లాడాడంటే, జనక మహారాజు గారు మాట్లాడితే అంత తేలికగా ఏం ఉండదు. బాహ్యంలో కనపడినటువంటి కథల అందులో శ్లోకానికి యథార్థమైన తాత్పర్యాన్నో నీకెలా కావాలో అలా అన్వయించేసేసో నువ్వు చెప్పకూడదు. దాని హృదయాన్ని పట్టుకుని నువ్వు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక విడిదిలోకి ప్రవేశించారు. ప్రవేశించి దాని ఎందున్నారు, విశ్వామిత్ర మహర్షి వచ్చారు అని జనక మహర్షికి తెలిసింది. ఇప్పుడు జనక మహారాజు గారు విశ్వామిత్ర దర్శనానికి తాను బయలుదేరి వచ్చారు. ఎలా వచ్చారు? అది మర్యాద అంటే, ఎంత మర్యాదగా వచ్చారు. సేనాపతిని మంత్రిని వెంట పెట్టుకుని రాలేదు. ఆయన దగ్గరికి వస్తే, విశ్వామిత్రం అనుప్రాప్తం శ్రుత్వాసం నృపతి స్తదా శతానందం పురస్కృత్య పురోహితమనిందితం ప్రత్యుజ్జగామ సహసా వినయేన సమన్విత. అత్యంత వినయంతో, ఎందుకని వెడుతున్నది ఎవరి దగ్గరికి? విశ్వామిత్ర మహర్షి దగ్గరికి, బ్రహ్మర్షి. కేవల సంకల్ప మాత్రం చేత అవసరమైతే నక్షత్ర మండలాన్ని సృజించగలిగినటువంటి వాడు. ఆయన ఏ విధమైనటువంటి భావన మీ ఎందు చేస్తాడో దాన్ని బట్టి మీ అభ్యున్నతి. ఆయనకి కించిత్ కోపకారణమైందనుకోండి, ఆయన ఖేదపడ్డారనుకోండి, చాలు, ఈశ్వరానుగ్రహం తప్పిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన తృప్తి పడాలి అంటే మీరు ఆయనకి ఇవ్వడానికి ఏం లేదు ఇంకా, ఎందుకంటే ఆయనకి ఏమైనా తక్కువ అయితే కదా మీరు ఇవ్వడం అన్నది. బ్రహ్మమునందు రమించి తాను బ్రహ్మముగా అనుభవంలో ఉండేటటువంటి వాడికి నాకు ఇది లేదన్న భావన ఆయనకేం ఉండదు. ఆయనే 1000 సంవత్సరాలు కుంభకంలో ఉండి ఊపిరే తీసుకోకుండా కాష్టంలా నిలబడిపోయినటువంటి వ్యక్తి, అటువంటి మహాపురుషుడు ఏం కోరుకుంటాడు? వినయాన్ని కోరుకుంటాడంతే. కాబట్టి అత్యంత వినయంతో వెళ్ళేటప్పుడు ఎవరితో కలిసి వెళ్ళాడు? శతానందుడితో కలిసి వెళ్ళాట. పురోహితుడు, గౌతమ మహర్షి యొక్క కుమారుడు. ఆయన కూడా ఎటువంటి వాట, శతానందుడు కూడాను పురోహితం అనిందితం, ఏ విధమైనటువంటి మచ్చ లేనివాడు, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగినవాడు. మీతో వచ్చేవాడి ప్రభావం మీ మీద కూడా ఉంటుందని జ్ఞాపకం పెట్టుకోండి. అంటే పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఎవడిని పడితే వాడిని తీసుకుని మీరు వెళ్ళారనుకోండి, మీరు మర్యాదగా ప్రవర్తించవచ్చు, వాడు అమర్యాదగా ప్రవర్తించడమో, లేకపోతే అడక్కూడని మాట ఒకటి అడగడమో, అడక్కూడని ప్రశ్న ఒకటి అడగడమో, లేకపోతే
ఏదో అక్కడ మర్యాదకి కొంచెం అతిక్రమణం జరిగేటట్టుగా ప్రవర్తించడమో జరిగింది అనుకోండి, అప్పుడు ఆయన అన్నరు ఇలాంటి వాణ్ణి వెంట పెట్టుకొని ఇందుకు వచ్చాడు అంటారు కదా. సంగము చాలా ప్రధానమైనదై ఉంటుంది. ఒక ఇనప ఊచే ఉండొచ్చండి, నీటితో సంపర్కం చెందితే తుప్పటి విరిగిపోతుంది. అదే ఇనప ఊచ అగ్నిహోత్రంతో సంపర్కం చెందితే మీకు ఎలా కావాలో అలా వంగి ఉపయోగపడుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మీరు పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మీరు పవిత్రమైన హృదయంతో విడితే సరిపోదు. ఎవరో లిఫ్ట్ ఇచ్చారు కదా, ఎవరో మనతో వస్తానన్నారు కదా అని ఎవరితో పడితే వారితో కలిసి వెళ్ళకూడదు. ఆ మర్యాద తెలుసున్నటువంటి వారితోటే వెళ్ళవలసి ఉంటుంది, లేకపోతే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. అలా యథార్థంగా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే, సాధారణంగా మీతో వచ్చినటువంటి వాళ్ళని టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్, ఈయన నా మిత్రుడు అని మీరు పరిచయం చేసిన తర్వాత ఆయన ఇంకొకలా ప్రవర్తిస్తే మీరు కూడా అటువంటి వారే అని అనుకుంటారు. కాబట్టి వెళ్ళేటప్పుడు మర్యాదతో వెళ్ళవలసి ఉంటుంది. ఆయన ఎవరిని చూస్తే సంతోషిస్తాడో అటువంటి వాడితో వెళ్ళవలసి ఉంటుంది. కాదు జనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ప్రతి పని వెనక భవిష్యత్ దర్శనం ఉంటుంది. వాళ్ళంతట వాళ్ళు దర్శనం చేస్తారా, లేకపోతే వాళ్ళకు వచ్చే ఆలోచన యందు ఈశ్వరుడి యొక్క కృప తోడవుతుందా, ఈ రెండు ప్రశ్నలు వేసి నిర్ణయించడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే జనకుడు సామాన్యుడు కాడు, జనకుడు ఏదో చేసేద్దామని చేసే మనిషి కాడు. జనకుడు ఏదైనా చేస్తే చాలా దూరదృష్టితో ఉంటుంది, ఎందుకంటే ఆయన అంతటి బ్రహ్మజ్ఞాని. కాబట్టి జనకుడు ఏదైనా అంత ఆలోచన లేకుండా ఒకవేళ చేసినా సరే ఈశ్వరుడు చేయించినదై ఉండాలి ఆ పని. లేదా జనకుడు తీసుకెళ్ళాడు అంటే ఏదో దాని వెనక పరమార్థం ఉండాలి. శతానందుణ్ణి తనతో తీసుకుని విశ్వామిత్ర దర్శనం చేశాడు. మహాపురుష దర్శనం మీకు ఫలితం ఇచ్చి తీరుతుంది. ఈశ్వర దర్శనం ఎంత గొప్పదో, మహాపురుష దర్శనం దానికి కోటి రెట్లు గొప్పది. నాకేమీ అందులో అనుమానమేం లేదు, నేను ఈశ్వరుడి కన్నా అని కూడా అనే చెప్తాను. ఈశ్వర దర్శనం కన్నా మహాపురుష దర్శనమే గొప్పది. శివ మహాపురాణంలో ఒక మాట ఉంది, అభిషేకం చేసుకుని బయటికి వస్తున్నటువంటి పరమశివ భక్తుడైనటువంటి వాణ్ణి చూసినంత మాత్రం చేత త్రివేణీ సంగమ స్నాన ఫలితం వాడి ఖాతాలో వేస్తారు అనుంది. నిన్న మీరు విన్నారుగా, పరమశివుణ్ణి సేవించినటువంటి వాళ్ళల్లో ఇప్పటికి ఎన్నో తరం వాళ్ళైనా సరే ఆ శిష్యులని పాపం అంటలేదు రామా అని విశ్వామిత్రుడు నిర్ధారించి చెప్పాడు. మహాపురుష దర్శనం అంతే. శతానందుడు, జనకుడు ఇద్దరూ కలిసి విశ్వామిత్ర దర్శనం చేశారు. ఏమొచ్చింది ఇద్దరికి ఫలితం? శతానందుడికి శుభవార్త వినపడింది. ఏమని? వాళ్ళ అమ్మగారికి శాప విమోచనమైందని. జనకుడికి ఏం ఫలితం వచ్చింది? అల్లుడు వచ్చాడు. ఏమి ఇంతకన్నా మీకు నిరూపణం కావాలా? కాబట్టి రామాయణం అన్నీ మీకు వివరించి మాట్లాడుతుందని మీరు అనుకోకండి. రామాయణంలో ఒక శ్లోకాన్ని మీరు చదివితే ఇలా ఎందుకు వెళ్ళి ఉంటారో అని ప్రతి సందర్భం మీద మీరు ధ్యానం చేయగలిగితే రామాయణం మీకు ఎన్నో రహస్యాల్ని, రామాయణం మీ జీవితాన్ని దిద్దుకోగలిగినటువంటి అత్యద్భుతమైన అవకాశాన్ని మీకు కృప చేస్తుంది. దానికి ఆ శక్తి ఉంది రామాయణానికి. అందుకే భాగవతం దశమస్కంధంలో ఆంధ్రీకరిస్తూ పోతనగారు ఒక మాట అంటారు, గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమిచటం కృష్ణార్భకుం నిర్భయున్ అంటుంది యశోద. ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, మహాపురుషులైనటువంటి వారు చిరించినటువంటి ఆ భూమిని తొక్కడం అంటే కాలుతో తొక్కడం అని కాదు దాని ఉద్దేశం. తొక్కడం అంటే ఏంటంటే మీ కాలు అక్కడికి వెళ్ళింది, మీ కాలు అక్కడికి వెళ్ళింది అంటే మీరు వెళ్ళారని, మీరు దర్శనం చేశారని. మీరు మహాపురుషులు తిరిగినటువంటి ప్రదేశంలోకి వెళ్ళడం, అక్కడ నిలబడడం కూడా మీకు అభ్యున్నతి హేతువు. ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు తిరిగినటువంటి కంచికామకోటి పీఠానికి, కాంచీ పట్టణానికి వెళ్ళడం అభ్యున్నతికి హేతువు. ఒక చంద్రశేఖర భారతీ స్వామివారు కూర్చున్నటువంటి ప్రదేశం, ఒక నరసింహ భారతీ స్వామివారు తిరిగిన ప్రదేశం, మహాపురుషులు తిరిగినటువంటి
శృంగగిరి పీఠాన్ని తొక్కడం మీ అభ్యున్నతికి హేతు. ఒక రామకృష్ణ పరమహంస కూర్చున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి మీరు అక్కడ కూర్చోవడం మీ అభ్యున్నతికి హేతు. ఒక భగవాన్ రమణులు కూర్చున్నటువంటి ప్రదేశానికి మీరు వెళ్ళడం మీ అభ్యున్నతికి హేతు. అక్కడ మీరు చెయ్యవలసిందే ఉండదు, వాళ్ళు కూర్చున్న చోటికి మీరు వెడితే మీ మనసు తనంత తాను ప్రచోదనం అవుతుంది. నేను ఈ మాట యథాలాపంగా అంటున్నానని మీరు అనుకుంటున్నారేమో, కాదు. పాల్ బ్రాంటన్ ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన విదేశాల నుంచి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ దేశానికి వచ్చాడు. వచ్చి పరమాచార్య స్వామి వారి దర్శనం కూడా చేశాడు ఆయన. ఆ పాల్ బ్రాంటన్ ఇక్కడ ఎందరినో కలుసుకున్నాడు. కలుసుకుని నా తృప్తి కలగలేదు, నాకు తృప్తి కలగలేదు, ఇక్కడెవరూ నాకు సరైన సమాధానం చెప్పలేదని అతను వెళ్ళిపోబోతున్నాడు. ఈ దేశం నుంచి వెళ్ళిపోబోతుంటే ఎవరో చెప్పారు, ఒక్కసారి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళండి, అరుణాచలంలో ఉన్నారు అని. ఆయన భగవాన్ రమణుల యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. వెళితే కొన్నాళ్ళు ఉన్నారు, ఆయనకేం తోచలేదు. ఆయన ఆ సోఫాలో పడుకునేవారు, ఈయన అక్కడ కూర్చుని ధ్యానం చేసేవారికి ఈయన మనసు నిలబడేది కాదు. ఒకరోజు ఇంక నేను వెళ్ళిపోతున్నాను స్వామి అని చెప్దామని అనుకుని వెళ్ళారు. వెళ్ళి కూర్చున్నారు. రమణులు తీక్షణమైన దృష్టితో దృష్టిపాతం చేశారు, అలాగే ఆయన కళ్ళల్లోకి చూశారు, అంతే స్తంభీభూతుడైపోయాడు. ఆయనకి ఆత్మ అనుభవంలోకి వచ్చింది. ఆయన వ్రాసినటువంటి పుస్తకాల చేత ఇవాళ ప్రపంచంలో అనేక దేశాలలో భగవాన్ రమణుల గురించినటువంటి విషయం తెలిసి మనం ఆశ్చర్యపోతాం. ఇక్కడుండి మనం వెళ్ళడానికి వెనక ముందులు ఆలోచిస్తాం. ఇవాళ రమణాశ్రమంలో విదేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది ఇతర మతస్థులు నారచీరలు కట్టుకుని అక్కడ భోజనం చేసిన వాళ్ళ విస్తళ్ళు తీస్తారు. నేను అరుణాచల పర్వత శిఖరం మీద తిరుగుతుంటే ఒకరోజున ఒక ఫారినర్ ఒక ఆవిడ కనపడింది. ఆవిడ చిన్న బొట్టు పెట్టుకుని ఆ కొండ శిఖరాల మీద తిరుగుతోంది. నాతో మా పినమామగారు కూడా ఉన్నారు. ఆయన ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ ఫ్రమ్ విచ్ కంట్రీ యూ హావ్ కమ్ అన్నారు అని షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే ఆవిడ రెండు చేతులతో నమస్కారం చేసి ఆవిడంది, ఐ సాల్యూట్ టు యూ ఫర్ ఓన్లీ వన్ రీజన్ దట్ యు హావ్ బార్న్ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా ఇన్ విచ్ భగవాన్ రమణ హ్యాస్ ఆల్సో టేకెన్ బర్త్. యు ఆర్ సో లక్కీ దట్ బై అండర్టేకింగ్ ఏ జర్నీ ఫర్ వన్ నైట్ యూ కెన్ కమ్ టు అరుణాచల, బట్ వేర్ యాజ్ వీ ఆర్ స్టేయింగ్ బ్యాక్ ఇన్ ఏ ఫార్ ఆఫ్ కంట్రీ ఫ్రమ్ విచ్ వీ హ్యావ్ టు కమ్ ఓవర్ హియర్ ఆఫ్టర్ టేకింగ్ వీసా అండ్ పాస్పోర్ట్ అండ్ స్పెండింగ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్. దిస్ ఈస్ ది గ్రేస్ విత్ విచ్ యూ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ అంటే ఆయన ఆశ్చర్యపోయి నమస్కారం చేశారు. మీరు అదృష్టవంతులు, మేము ఎక్కడో విదేశాలలో ఉన్నాం, పాస్పోర్ట్లు వీసాలు కొన్ని వేల రూపాయలు తీసుకున్న తర్వాత కానీ మేము ఈ దేశానికి వచ్చి అక్కడ తిరగలేము. మీరు ఒక్క రాత్రి ప్రయాణం చేస్తే ఇటువంటి సిద్ధపురుషుని యొక్క ఆశ్రమానికి వచ్చి ఉండగలరు. మీరు అదృష్టవంతులు, ఈ దేశంలో పుట్టి మీ వంటి వారితో నేను కరచాలనం చెయ్యలేను, మీకు నా రెండు చేతులతో శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను అందావిడ. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. మనం ఎంత అదృష్టవంతులమో మనకి దానివల్ల తెలుస్తుంది. అందుకే జటావల్లభుల పురుషోత్తం గారు మాట అంటుండేవారు, ఈ దేశ వైభవం అంతా సిద్ధ పురుషులదే అంటుండే. మహాపురుషుల వలనే ఈ దేశానికి ఈ కీర్తి వచ్చింది. ఒక శంకర భగవత్పాదులు ఈ దేశంలో పుట్టి నాలుగు చెరగుల ఆసేతు హిమాచల పర్యంతం తిరిగారు కాబట్టి అవైదికమైనటువంటి వాదనలు ఖండింపబడి సనాతన ధర్మం నిలబడింది. మహానుభావుడు శంకర విజయాల్లో అంటారు, ఒక లేగదూడని వేట కుక్కలు తరిమితే లేగదూడ పరిస్థితి ఎలా ఉండేదో సనాతన ధర్మం యొక్క పరిస్థితి శంకర భగవత్పాదుల అవతార స్వీకారం వేల్టికి అలా ఉండేది. అందుకే శంకర భగవత్పాదులు అవతరించిన తరువాత సత్యదండాన్ని చేతపట్టి అవైదిక వాదనలు ఖండించి సనాతన ధర్మాన్ని నిలబెట్టిన మహాపురుషుడైన శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. అటువంటి వారి వల్ల ఈ జాతికి ఖ్యాతి వచ్చింది తప్ప సంపత్తితో కూడినటువంటి విధానం చేత, భోగాన్ని అనుభవించేటటువంటి అనురక్తి చేత ఈ దేశానికి పేరు రాలేదు. కాబట్టి శతానందం పురస్కృత్య పురోహితం అనిందితం, శతానందనితో కలిసి ఆ జనక మహారాజు గారు విశ్వామిత్ర దర్శనానికని బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఆయనకి అర్ఘ్యపాద్యాదులనిచ్చి, అయ్యా మీరు ఆసనం మీద కూర్చోండి అని, ఆయన కూర్చున్న తరువాత మీరు కూర్చున్నారంటే విశ్వామిత్ర మహర్షి కూడా ఎంతో గౌరవించి వచ్చిన వారిని వెంటనే లేచి సాదర స్వాగతం పలికారు.
వారిని కూర్చోమ్మని విశ్వామిత్రుడు కూర్చున్న తర్వాత జనక మహర్షి రామచంద్రమూర్తి కూడా జనక మహర్షి శతానందుడు కూడా కూర్చున్నారు. మీకు వాల్మీకి రామాయణంలో ఉన్న గమ్మత్తు ఏంటంటే అసలు ఆయన ఏది విడిచిపెట్టరు. ఆయన తాపత్రయం ఏమిటంటే లోకం దీన్ని చదువుకుని అనువర్తించడం నేర్చుకోవాలి అని ఆయన బాధ. ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నిల్చోవాలి, ముందేం మాట్లాడాలి, ముందు మనం కూర్చోవడమా ఆయన కూర్చున్నాక మనం కూర్చోవడమా, ప్రతి చిన్న విషయాన్ని వాల్మీకి స్పృశిస్తారు. అందుకే మనిషిని మనీషిగా తయారు చేయడానికి, మనిషిని మనిషిగా బ్రతికించడానికి రామాయణం కన్నా ఔషధం ఉంది అని నేను అనుకోను. శ్రీరామాయణం అద్వితీయమైనటువంటి కావ్యం, అమృత ఫలం అది. కాబట్టి జనక మహారాజు గారు విశ్వామిత్రుడితో అన్నారు, ఎక్కువసేపు కూర్చోవడం కానీ ఎక్కువసేపు మాట్లాడడం కానీ ఉండదు. అప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతోంది యజ్ఞం. యజ్ఞం ఇంత గొప్పగా జరిగింది, అంత గొప్పగా జరిగింది, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం, ఇంత ఇది చేశాం, ఇంతమందికి అన్నం పెట్టాం, ఈ నొల్లి మాటలు అంటారే ఇవి కనపడవు మీకు. మాట్లాడుతున్నది ఎవరితోటండి? బ్రహ్మర్షి విశ్వామిత్రుడితోటి. నువ్వేం చేయగలవు? అన్నం పెట్టగలవు. ఆయన ఏం చేయగలడు? నక్షత్ర మండలాన్ని సృష్టిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను అన్నం పెట్టానని చెప్తావు, ఆయన దగ్గరికి వెళ్ళా కందిపప్పు తెచ్చాను, 3 కేజీలు మినప్పప్పు తెచ్చానని చెప్తావు. ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి, ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. అందుకే నేను తలకొట్టుకు చెప్తున్నది, రామాయణం చెక్కుతుంది చెక్కుతుంది అని ఒకటికి 10 మార్లు చెప్తున్నది. అందున బాలకాండ ప్రశస్తం అండి. అసలు బాలకాండ విద్యార్థులు చదవాలి తప్పకుండా. చిన్న వయస్సులో ఉన్న పిల్లలు బాలకాండ తప్పకుండా చదవాలి. ప్రత్యేకించి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి ఎక్కడెక్కడ మాట్లాడుకున్నారో, ఎందుకంటే బాలకాండలో రాముడు వశిష్ఠుడు మాట్లాడుకున్న భాగం చాలా చాలా తక్కువ, రాముడు విశ్వామిత్రుడు మాట్లాడుకున్నది చాలా ఎక్కువ. కాబట్టి మీరు ఆ భాగాన్ని పిల్లలతో చదివిస్తే వాళ్ళకి గొప్ప ప్రవర్తన అలవాటు, చాలా గొప్ప నడవడి వస్తుంది. ఆయన అంటాడు, అద్య యజ్ఞ సమృద్ధిర్మే సఫలా దైవతై కృత అద్య యజ్ఞ ఫలం ప్రాప్తం భగవద్ దర్శనాన్ మయా ద్వాదశాహంతు బ్రహ్మర్షే శేషమాహుర్మనీషిణ తతో భాగార్థినో దేవాన్ ద్రష్టుం అర్హసి కౌశిక. ఇది ఆయన చెప్పిన మాటలు. విశ్వామిత్ర మహర్షి ఈ యజ్ఞం ఇంకొక 12 రోజులలో పూర్తయిపోతుంది అని పెద్దలైన వారు అంటున్నారు. మీరు ఆ మాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. 12 రోజుల్లో అయిపోతుందని నేనంటలేదు, పెద్దలు అంటున్నారు. మన సనాతన ధర్మంలో, మన సంప్రదాయంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఏది మాట్లాడినా పెద్దలు అన్నారన్న మాట మనం మాట్లాడాలి, తప్ప నేనంటున్నానని మాట్లాడకూడదు, దానికి ప్రమాణం ఉండదు. అందుకే మన పిల్ల పెళ్ళే మనమే చేసినా మీరే చూసుకున్న అల్లుడిని అలా అనకూడదు. నేను మా అల్లుడిని నిర్ణయించుకున్నానుగానా అనం, పెద్దలు నిర్ణయించినారుగానా అంటాం. అది మంగళహేతువు. నాకు పెద్దల యందు ఆ గౌరవం ఉంది అని, నేను ఇది నేను చేసుకున్న నిర్ణయం కాదు, పెద్దలు చూసి నిర్ణయం చేశారు అని గుర్తు. కాబట్టి పెద్దలు అంటున్నారు 12 రోజుల్లో పూర్తవుతుంది అని. పూర్తయితే ఏం జరగాలి? యజ్ఞం బాగా జరిగింది అని గుర్తేంటి? పూర్తయితే చిట్ట చివరిలో దేవతలందరూ వస్తారు, హవ్యములను స్వీకరిస్తారు. వాళ్ళు ఇప్పుడూ స్వీకరిస్తారు, అందులో మీకేం అనుమానం లేదు. ఇప్పుడు ఇప్పుడు స్వీకరిస్తున్నారా అని మీరు అన్నారనుకోండి, అప్పుడు వెంటనే ఏమవుతుందంటే మీకు సనాతన ధర్మమునకు ఆది మూలకందమైనటువంటి వేద ప్రమాణము మీద మీకు అనుమానం ఉందని గుర్తు. మీరేమనాలంటే ఇప్పుడు స్వీకరిస్తున్నారు. మీరేమనాలంటే ఏంటంటే అదే అనాలి, ఇప్పుడు స్వీకరిస్తారు. యజ్ఞం మీరు చేస్తే తీసుకుంటారు దేవతలు, కాకపోతే అప్పుడు కనపడ్డారు, ఇప్పుడు కనపడలేదు. ఎందుకు కనపడలేదు అంటే అప్పుడు కనపడితే చూడగలిగినటువంటి ఉపాసన బలం ఆ శరీరాలకు ఉంది, ఇప్పుడు కనపడితే చూడగలిగిన బలం మీ శరీరానికి లేదు. ఎందుకంటే మనం కలిపురుషుడికి చిక్కి ఉన్నాం. పరమాచార్య స్వామి అంటుండేవారు, కలియుగంలో 18 సెకండ్లు ఒక్క విషయం మీద నువ్వు ధ్యానంలో నీ మనసును నిలబెట్టగలిగితే ముముక్షు. 18 సెకండ్లు నిలబెట్టడం కష్టం అండి, మనస్సును ఈశ్వరుడి మీద నిలబెట్టలేరు, కదిలిపోతుంది. ఎందుకు కదిలిపోతుంది అంటే ఒక్కటే కారణం, కలిపురుషుని యొక్క ప్రభావం అంతగా ఉంటుంది. ఎంతగా ఉంటుందంటే ఎప్పుడు తిరగాలన్నా పోనదేమి, శివ పూజ చేస్తుంటే, అభిషేకం చేస్తుంటే, భద్రాచలం పెడితే మంచిదే,
అలా ఏం వెళుతుందని మీరు అనుకోకండి. అది వెళ్ళేది కూడా రోషి రోజుదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం దాశీబాయుద పుత్రమిత్ర ధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసి కోయదు నామనంబకట నీకుని ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళన చదే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జకి. ఎక్కడెక్కడ వద్దంటుందో అక్కడ విసుక్కున్నట్టుంటుంది, మళ్ళీ అక్కడే తిరుగుతుంటుంది, శరీరాన్ని ఇక్కడ పెడుతుంటుంది, దానికి ఉన్న లక్షణం అది. కాబట్టి మనస్సుని నిలబెట్టడం అనేటటువంటిది చాలా కష్టం, మనం అది చెయ్యలేం కాబట్టి, మన ఉపాధికి ఆ తేజస్సు లేదు కాబట్టి శౌచ సిద్ధి మనకి తీసుకోవడంలోనూ లేదు, ఓ కార్యాచరణ ఎందు లేదు కాబట్టి మనం చూడలేము. కానీ దేవతలు మాత్రం వస్తారు, ఇప్పటికీ వస్తారు. ఎందుకు వస్తారంటే ఒక్కటే కారణానికి వస్తారు, ఇప్పటికీ స్వరంతో వేదం చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు కనుక వస్తున్నారు. ఈ కారణానికి వేద పండితులు కనబడితే నమస్కారం చేయాలి మనం. వాళ్ళు లేకపోతే దేవతల్ని తీసుకొచ్చేవాడు లేడు. వాళ్ళు స్వరంతో వేదం చెప్తున్నారు కాబట్టి దేవతలు వస్తున్నారు. దేవతలు వస్తున్నారు కాబట్టి మీరు హవిస్సు ఇవ్వగలుగుతున్నారు. మీరు చూడనివన్నీ, మీ కంటికి కనపడనివన్నీ అబద్ధాలంటే కుదరదు. భూమి తిరగడం మీరు చూశారా? భూమి తిరగడం మీరు చూడలేదుగా. మరి భూమి తిరుగుతోందని మీరు సోషల్ పేపర్లో ఆన్సర్ రాస్తున్నారుగా. భూమి తిరిగితేనేగా రాత్రింబాళ్ళు ఏర్పడుతున్నాయంటున్నారు. మీ కంటికి సూర్యాస్తమయం అయినట్లు కనపడుతోంది, నిజంగా సూర్యాస్తమయం అయిపోతుందా? సూర్యునికి అభిముఖంగా ఉండకుండా చాటుకి మీరెడుతున్నారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడంలో అంతేకాని సూర్యోదయ సూర్యాస్తమయాలు యథార్థమునకు సత్యములు కావు. భూమి స్థిరంగా ఉన్నట్లు కనపడుతోంది, సత్యం కాదు. మీ కంటికి కనపడేవన్నీ సత్యాలయ్యి ఉండాలి అంటే మీరు ఇవాళ పెద్ద పెద్ద పదవిలో ఉన్న వాళ్ళు ఈ పదవిలో ఉండడానికి ఎన్నుకోబడ్డారనడానికి వాళ్ళ పడ్డ ఓట్లు మీరేం లెక్కట్లేదుగా. మరి అది నమ్మి మీరు వాళ్ళని గౌరవించినప్పుడు వేదాన్ని నమ్మి దేవతలు ఉన్నారని ఎందుకు గౌరవించరు? నమ్మకం ప్రధానం. మీరు ఆ స్వరంతో మంత్రం చెప్తే దేవతలు వస్తారు, వచ్చి యజ్ఞభాగంలో యజ్ఞంలో హవిస్సుని స్వీకరిస్తారు. కాబట్టి దేవతలు వస్తారు, దేవతలు వచ్చి స్వీకరిస్తారు. ఎందుకని అంటే యజ్ఞం అలా జరిగింది. విశ్వామిత్ర మహర్షి, నీవు ఆ దేవతలను చూడగలవు. విశ్వామిత్రుడు కూడా అక్కడికి వస్తే దేవతలు మరింత ప్రసన్నులవుతారు, మరింత సంతోషిస్తారు. అంటే ఈ వాక్యంలో ఉన్న అర్థం ఏమిటంటే యజ్ఞము ఎలా జరగాలో అలాగే జరిగేటట్టుగా నేను సర్వప్రయత్నములను చేసి ఉన్నాను. ఎలా శాస్త్రం చెప్పిందో అలా నేను చేశానండి అన్నారనుకోండి, అదే విశ్వామిత్రుడి ముందు నువ్వు చెప్పవలసిందే. ఆహా అన్నాడు అనుకోండి, ఆయన ఒకటి అడిగితే లేనిపోని ఇబ్బంది. అందుకని చిట్ట చివర దేవతలు వస్తారు, దాన్ని మీరు చూడగలరు మహర్షి. ఆ తప్పకుండా అలా జరగాలయ్యా అంటారు ఆయన. అప్పుడు ఆయన నోటి వెంట వచ్చిన మాట నీకు ఆశీర్వచనం అవుతుంది. కాబట్టి ఈ మాట చెప్తే ఆయన సంతోషించాడు విశ్వామిత్రుడు. ఇంతే, ఇంతకన్నా ఏం మాట్లాడు జనకుడు, ఇంతకన్నా ఏం వర్ణించాడు. హనుమ సీతాదర్శనం చేసి రామచంద్రమూర్తితో మాట్లాడితే చాలా లఘువుగా మాట్లాడతారు, తన పరాక్రమం ఏం వర్ణించరు. మాట్లాడేటప్పుడు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో ఎంత మాట్లాడాలో చాలా జాగ్రత్తగా చూసుకుని మాట్లాడవలసి ఉంటుంది. ఎక్కువ మాట్లాడారనుకోండి రెండో మాట రానివ్వరు. ఎందుకో తెలుసా అండి? ఏమన్నా ఒకసారి మీ దర్శనానికి వస్తాను అన్నారనుకోండి, ఇప్పుడు కుదరదండి నేను పనిలో ఉన్నానంట. కారణం ఒకటే, అతి ప్రసంగం చేస్తాడు, సమయం వృధా అవుతుంది. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో పెద్దల దగ్గర అది ఒకటే మాట్లాడాలి. సమయాసమయములను గమనించి మాట్లాడాలి. మీకు 50 రూపాయలు అప్పుంటే రైతు బజార్లో అడిగినట్టు మీకు అనుమానం వచ్చింది కదా, ఆయన ఎక్కడ కనబడితే అక్కడ అడగకూడదు. ఆయన చెప్పడానికి అనువైన రీతిలో సావకాశంగా ఉన్నాడా? అంతేగాని ఇక కనపడ్డ చోటల్లా ఎక్కడ కనబడితే అక్కడ ఏమండి రామాయణంలో అని పీకు తినేయకూడదు. అది ఎక్కడ అడగాలో అక్కడ అడగాలి నీకు. పరిప్రశ్నైన సేవయా. కాబట్టి ఇంత మాత్రమే చెప్పి జనకుడు విడిచిపెట్టేశాడు. రామాయణాన్ని జనకుడు చెప్పాడు, విశ్వామిత్రుడు విన్నాడు అని చదువుకోవడానికి రామాయణం మీరు చదవక్కర్లేదు, నీ చెప్పక్కర్లేదు. రామాయణం అలా చదువుకుని మనం నేర్చుకోవలసింది ఏమైనా ఉంటే నీ చెప్పాలి, మీరు వినాలి. అదొకటి వదిలేసి మిగిలింది నీ చెప్తే రామాయణం చెప్పడానికి రావక్కర్లేదు. కాబట్టి మీకు కొంచెం కష్టంగా అనిపించినా నేను అన్నమాట ఈ మాట నీ చెప్పవలసి ఉంటుంది. రోగికి ఇచ్చిన ఔషధం కొంచెం చేదుగా ఉన్నా దగ్గు తగ్గుతుందిగా, మరి వైద్యుడు ఇచ్చింది అందుకని అప్పుడప్పుడు అలా మాట్లాడవలసి ఉంటుంది. ఇమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహగతి వీరౌ శార్దూల వృషభోపమౌ పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గ తూనీర ధనుర్ధరౌ
అశ్వినాదివ రూపేణ సముపస్థిత యవ్వనౌ యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ కదం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కశ్యవామునే వరాయుధరౌ వీరౌ కశ్య పుత్రౌ మహాముని భూషయంతావిమం దేశం చంద్ర సూర్య వివాంబరం పరస్పరస్య సదృశౌ ప్రమాణేంగిత చేష్టితైః కటపక్ష ధరౌ వీరౌ శ్రోతుం ఇచ్ఛామి తత్వతః. ఇన్ని శ్లోకాలు మాత్రం ఎవరి గురించి మాట్లాడాడో తెలుసా అండి? జనకుడు. అప్పటి వరకు జనకుడితో విశ్వామిత్రుడితో మాట్లాడుతున్నాడు. అయిపోయిందిగా మాట్లాడడం. ఇలా బయలుదేరిపోతూ చూశాడు, ఇద్దరు పిల్లలు కనపడ్డారు పక్కన, అంతే. ఇక నోటి వెంట ఆగలేదు స్తోత్రం. అది విష్ణు దర్శనం, అది భగవద్ దర్శనం. అది ఎవరిని పొంగిస్తుందంటే, పొంగగలిగిన పదార్థాన్ని పొంగిస్తుంది. ఆవిరయ్యే పదార్థాన్ని ఎలా పొంగిస్తుందండి? అగ్నిహోత్రం మీద నీళ్లు ఎక్కారనుకోండి, మీరు ఉడికి ఉడికి ఆవిరవుతాయి అంతే తప్ప అవి ఎప్పుడూ పొంగవు. నీళ్లు పొంగుతాయండి, నీళ్లు పొంగే అవకాశం ఉండదు. పాలు తీసుకెళ్ళి పెట్టండి, పొంగుతాయి. అయ్యా నమస్కారం, వేదిక దిగి నమస్కరించినందుకు నన్ను క్షమించండి, మధ్యలో ఉన్నాను, మీరు దండధరులై ఉన్నారు, మీకు నేను సాంజలి బంధకంగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. కాబట్టి మహానుభావుడు ఆ రామలక్ష్మణుల్ని చూడగానే పొంగింది మనసు. పొంగితే ఆగకుండా నోటి వెంట వచ్చేస్తుంది ఆ స్తోత్రం. ఇది మీరు గమనించండి, పిల్లలు ఎవరండి అలా ఉన్నారు అన్న ఒక్క మాట కాదు, ఎంత వర్ణన వచ్చేస్తుందో చూడండి. ఇమం కుమారౌ భద్రంతే, అసలు చూడగానే అబ్బో నా కరురాపు తగిలేస్తుందేమో అనిపిస్తోంది. దేవతుల్య పరాక్రమవు, దేవతల యొక్క పరాక్రమము ఎలా ఉంటుందో అటువంటి పరాక్రమవంతుల్లా కనపడుతున్నారు. గజసింహ గతి వీరవు, ఏం నడిచారా వాళ్ళు ఏమన్నా అక్కడ? ఏం నడవట్లేదుగా. అసలు వాళ్ళని చూస్తే తెలుస్తోంది, ఏనుగు నడిచినట్టు, సింహం నడిచినట్టు నడిచే వాళ్ళలా ఉన్నారు. ఏమిటి మాటలు? ఆ మాటలు ఎందుకు వస్తాయి అలా నోటి వెంట? ఏ ఇంకో మాట ఇంకో మాట అనకూడదా? ఏమి రామాయణం అండి, ఏమి అనుభవించి రచించారండి వాల్మీకి మహర్షి? దర్శనం చేసి రాచారు. గజసింహగతి వీరో, ఆ నడక ఏనుగు నడక, సింహం నడక అంటున్నారు. కారణం ఒక్కటే, ఏనుగు నడిచింది అంటే మార్గం వచ్చేస్తుందంతే. పెద్ద పెద్ద తుప్పలు డొంకలు తీగలు పెరిగిపోయాయి అనుకోండి వానాకాలంలో, మిగిలిన జంతువులు పడుకుంటాయి. ఎందుకంటే వెళ్ళడానికి త్రోవ ఉండదు, ఆ తీగలు అడ్డేస్తాయి. అప్పుడు అన్నీ ఏం చూస్తాయంటే, ముందు ఏనుగు నడిస్తే బాగుండని చూస్తాయి. ఏనుగు నడిస్తే దాని శరీరం చాలు, దా త్రోవ చేసేస్తుంది, విఘ్నములన్నీ తొలగిపోతాయి. అది వెళ్ళిన త్రోవలో మిగిలిన వెళ్ళిపోతాయి అంతే, ఏనుగు వెళ్ళిపోతాయి. ఏనుగు నడిస్తే త్రోవ వచ్చింది, అదేం చెయ్యక్కర్లేదు ఇంకా, అది నడిస్తే చాలు. ఈయన నడిస్తే చాలు, త్రోవ వచ్చేస్తుంది, అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. అలా ఉంది గజ సింహ, సింహం నడిచినట్టు నడుస్తున్నాడే. నడిచాడండి రామలక్ష్మణులు, ఏమైనా నడిస్తే చూశాడా జనకుడు? ఇలా చూసాక నిలబడితే మాట్లాడుతున్నాడు. మరి సింహం నడకలా ఉంది, వీళ్ళ నడక అని ఎలా అన్నాడండి? అంటే నడిస్తే నడక కాదు, ఆ నడక యందు ఉండేటటువంటి స్వభావము వారి యొక్క ముఖమునందు ప్రకాశిస్తోంది. అది మీరు పట్టుకోవలసింది అక్కడ. అంతేగాని యథా శ్లోకానికి ఉన్నటువంటి అర్థాన్ని యథాతథంగా తీసుకుని, ఏనుగులో నడుస్తారు, సింహంలో నడుస్తారు అంటే ఏమన్నా నడవడం చూడలేదు కదండి అన్నారు అనుకోండి, ఆ నోరుమి అని కాదు దాని అర్థం. మీరు దాని లోపల ఉన్న అర్థాన్ని పట్టుకోవాలి, మహర్షి యొక్క హృదయాన్ని పట్టుకోవాలి. సింహం కూడా నడుస్తుంది, సింహం నడకకున్న అందం ఏమిటో తెలుసా అండి? సింహానికి ఉన్నటువంటి అందం సింహావలోకనమే. సింహం నడిస్తే మిగిలిన జంతువులు పారిపోతాయి, సింహం నడుస్తుంటే ఒకసారి చూసొద్దామని ఏం రావు. కానీ సింహం ఏం చేస్తుందంటే, ఇంత పౌరుష పరాక్రమాలు ఉన్నదాన్ని కదా, నేను వెడుతుంటే అన్నీ పారిపోతాయి కదా, నా దగ్గరికి ఏమొస్తాయి అని నడవదు. 10 అడుగులు వేస్తుంది, ఆగుతుంది ఒకసారి, మామూలుగా తల తిప్పదు, ఆగి బాగా తల తిప్పుతుంది. తల తిప్పి ఇలా ఓసారి 2 పక్కల వెనక్కి తిరిగి చూసి, తేరిపారి కళ్ళు విప్పి చూసి, ఏవి నా వెనకాలు వస్తున్నాయన్నది గమనించి అప్పుడు మళ్ళీ 10 అడుగులేస్తుంది. సింహావలోకనము అంటారు. తాను ఎంత పౌరుష పరాక్రమాలు ఉన్నదైనా నా వెనక ఏముంటాయిలే అని వెళ్ళదు, ఆగి వెనక్కి చూసుకుంటూ ఉంటుంది. వీళ్లలో మా అంత వాళ్ళం మేము నడుస్తున్న దారి ధర్మ మార్గం అని కాదు, ఆగి గురువుగారు చెప్పినట్టే మనం ప్రవర్తిస్తున్నామా అని చూసుకునేటటువంటి లక్షణం వీళ్ళలో కనపడుతోంది. ధర్మమునందు పూనిక కనపడుతోంది,
ఆ నిష్ట కనపడుతోంది. తమ పరాక్రమమనందు అతిశయం కాకుండా విమర్శ చేసుకునేటటువంటి లక్షణం కనపడుతోంది. అత్యుత్తమమైనటువంటి స్వభావం వీళ్ళ ఎందు ప్రకాశిస్తోంది. అటువంటి వాళ్ళు శార్దూల వృషభోపమవు. ఒక పెద్ద పులి ఒక ఆబూతు ఇవి ఎలా ఉంటాయో అటువంటి పరాక్రమంతో ఉన్నారు. ఏమి పరాక్రమం అండి ఇదంతాను? ఆయన లోపల హృదయంలో అనుభవించి చెప్తున్నాడు, నేను ఒకటి అందిస్తే మిగిలినవి మీరు పట్టుకోగలరు. కాబట్టి వీళ్ళని చూస్తుంటే సామాన్యంగా లేరు, దేవలోకం నుంచి వచ్చినటువంటి పిల్లలా అన్నట్టుగా ఉన్నారు. మహర్షి వీళ్ళు పాదచారులై మీ వెంట ఎందుకు వస్తున్నారు? ఇదో ప్రశ్న. అరే వీళ్ళని చూస్తే అలా రావలసిన వాళ్ళలా లేరే, వీళ్ళు రథాల మీద రావలసిన వాళ్ళు. అటువంటి వాళ్ళు పాదచారులై నడిచి వస్తున్నారు, మీ వెంట వస్తున్నారు. ఏమి కారణం మహర్షి? మీ వెంట పాదచారులై వచ్చారంటే మిమ్మల్ని అనువర్తించి వచ్చిన వాళ్ళు. మిమ్మల్ని అనువర్తించి ఇంత పరాక్రమం ఉన్న వాళ్ళు ఇక్కడ వేదమంత్రం చెప్పడానికి వచ్చిన వాళ్ళు కారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని కాలినడకన మీరు తీసుకొచ్చారంటే వీళ్ళని మీరేదో అనుగ్రహించి ఉండాలి. వీళ్ళని ఇంకా అనుగ్రహించడానికే ఇక్కడికి తెచ్చి ఉండాలి. వీళ్ళకిచ్చే అనుగ్రహంలో నాకు అనుగ్రహం ఉండుండాలి. రాముణ్ణి శ్రీరాముణ్ణి చేస్తే నన్ను మామని చేస్తావు కదా. ఇది లోపలి హృదయం. ఇది పైకి అందంగా ఆ పిల్లల్ని చూడగానే సంతోషం. ఇంకొక రకంగా విష్ణు భగవానుని యొక్క స్వరూపాన్ని చూడగానే ఆ ఆనందం పట్టలేదు. ఇంకా ఆ మంగళస్వరూపాన్ని చూడగానే చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందరదురాలా పంబుల పొగడ దితి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు. చూపులతో తాగేసింది ఆ అదితి విష్ణు స్వరూపాన్ని అన్నారు. చూపులతో తాగుతారా నోటితో తాగుతారా? తాగితే నోటితో తాగుతారు, మరి చూపులతో తాగడం ఏంటి? అంటే నోరు చెయ్యవలసిన పని కన్ను చేసింది. ఎందుకని? ఆ స్వరూపం అటువంటిది. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిమాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరికుండల మరికుండల అని ఆ మణికుండలాయుధ విహారు. అటువంటి పిల్లాన్ని చూడగానే వసుదేవుడంతటి వాడు పొంగిపోయాడు. బాలు రుచిజాలు సర్వలోకపాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది గుబ్బి చెలరేవు చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు. పొంగిపోయాడు వసుదేవుడు. ఆ పొంగు భక్తుల హృదయాల్లో ఉంటుంది. అది తెలియక్కర్లేదు, ఈయన విష్ణువా అన్నది తెలియక్కర్లేదు. కానీ ఆ స్వరూపాన్ని చూడగానే ఆనందం ఉంటుందంటే దేని స్వభావం దాంది. ఒడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కలముం అంటాడు బలిచక్రవర్తి. ఏమి సంతోషమయ్యా ఒడుగా, ఎక్కడి నుంచి వచ్చావు? నీ దర్శనంతో ధన్యాత్ముడయ్యాను అన్నాడు జనకుడు. అదే అంటాడు, మీ దర్శనంతో నా యజ్ఞం దేవతల చేత అనుగ్రహింపబడింది, మీ దర్శనమే యజ్ఞానికి పరిసమాప్తి అన్నాడు. అంటే ఎంత అందమైనటువంటి భాష వాడతారో చూడండి నిజంగా పెద్దల దగ్గర. కాబట్టి ఇప్పుడు ఆ రామలక్ష్మణుల్ని చూడగానే అంత ఆనందపడిపోయాడు. సూర్యచంద్రులిద్దరూ నడిచొచ్చినట్టుంది. పిల్లలిద్దరూ ఒకరికొకరు పోటీ పడిపోతున్నారు వందల్లో పరాక్రమంలో. ఇద్దరు అశ్విని దేవతలా అనిపిస్తోంది. ఇంత వర్ణన చేసేసి వీళ్ళిద్దరెవరు అని ఇప్పుడు అడిగాడు. అడిగితే జనకుడు అన్నాడు, ఆ విశ్వామిత్రుడు అన్నాడు, అంత తేలిగ్గా బయటపడతాడా? మాట కదండి, బయట పడిపోవడానికైనా లీకితనానికైనా పరాకాష్ఠ. ఒక్కసారి వెళ్ళి నీ పిల్లల్ని నాతో పంపించవయ్యా ప్రతిజ్ఞ చేస్తున్నానంటే దశరథుడు ఎన్ని మాటలు అన్నాడు? నేను పంపించలేను, నా వల్ల కుదరదు ఇన్ని అన్న తర్వాత కదా ఆఖరికి విసుగెత్తి మాట తప్పినవాడా దీర్ఘకాలము సబంధువుల బంధువులతో జీవించదుగాక అనవలసి వచ్చింది. అంత తొందరగా బయటపడిపోతాడు, ఆ పిల్లల్ని పెళ్లికే తీసుకొచ్చానంటాడా? నీకెందుకంటే మా నాన్నగారి పని అంటే రాముడు కొట్టవయా తాటకనంటేనే పితృవచన నిర్దేశాత్ పితృవచన కారణాత్ వచనం కౌశికశ్యేతి కర్తవ్యమని శంకయ అన్నాడు. అలాంటిది ఏమంటే మా నాన్నగారు చూడాలి సంబంధం గురుగారు, నీకెందుకంటే ఆ విషయాలు అన్నాడు అనుకోండి, ఏమైపోతాడు విశ్వామిత్రుడు? అందుకని అలా ఏమనడు, లేకి మాట చాలా గుంభనంగా ఉంటాడు. అందుకని ఆయన అన్నాడు, అబ్బే ఏమీ లేదు, సిద్ధాశ్రమంలో యజ్ఞం చేశాను, రాక్షసులు కొంచెం విఘ్నం కల్పించారు, ఈ పిల్లలిద్దరినీ తీసుకెళ్ళి ఆ విఘ్నాలని తొలగించుకుని యజ్ఞం పూర్తి చేశాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటావా? ధనస్సు చూడాలనిపిస్తోంది పిల్లలకి, ఓసారి శివధనస్సు చూపిద్దామని తీసుకొచ్చాడు. అంతే, అంతకన్నా ఏం కారణం లేదు అని ఇంకొక మాట అన్నాడు. ఆ
అక్కడ సిద్ధాశ్రమంలో పని పూర్తి చేసుకుని గంగానదిని దాటి అహల్యా గౌతముల యొక్క ఆశ్రమం మీదుగా నేనిటి వచ్చాము. రా ఈ పిల్లవాడి ప్రవేశం చేత అహల్యకి శాపం పోయింది అన్నాడు. ఇప్పుడు వెంట వచ్చిన పిల్లాడు ఎంత పొంగిపోవాలండి శతానందుడు, అమ్మా మా అమ్మకి శాప విమోచనమైంది, మా అమ్మ కనపడింది అని. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పుత్రుడి యొక్క స్థితి మా అమ్మ అంత తప్పు చేసింది, అంత తప్పు చేసి తపస్సు చేసింది, ఈ విషయం ఈ రాముడికి తెలిసిపోయిందనమాట, ఈ లక్ష్మణుడికి తెలిసిపోయిందనమాట, విశ్వామిత్రుడు ఏం చెప్పాడో మా అమ్మ గురించి అని వక్రమైన ఆలోచన చేసిన వాడైతే అలాంటి సంకుచితమైన భావనతో శతానందుడు మాట్లాడితే ఇంకా అసలు అనిందిత అన్న మాటకు అర్థమే లేదు. అటువంటి ఆలోచనలు శతానందాదులకు ఏమి ఉండవు. ఆయన పొంగిపోయింది ఎక్కడంటే మా అమ్మకి శాప విమోచనమైంది, మా అమ్మ మహాతల్లి. ఈ భావన అండి ఒక పుత్రుడికి తల్లి పట్ల ఉండవలసిన భావనది. ఇది కదా చంద్రశేఖర భారతి అంటారు, నీ తల్లిదండ్రుల యందు లోపాలని చూసేటటువంటి స్థితి నీకు ఉండరాదు, నీకు అధికారం లేదు. మా అమ్మ ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది, ఎంత ఇబ్బంది పడిందో చూశారా అనలేదు శతానందుడు. ఏమన్నాడో తెలుసా అండి, హృష్టరోమో మహాతేజాః శతానందో మహాతపాః. ఆనందపడిపోయాట, అబ్బా మా అమ్మకి శాప విమోచనమైందని. గౌతమస్య సుతో జ్యేష్ఠ తపసా ద్యుతిత ప్రభ రామ సందర్శనాదేవా వరం విస్మయమాగత. రామ సందర్శనం చేత అహల్యా శాప విమోచనం గురించి విన్నటువంటి గౌతముడు, ఆమె యొక్క జ్యేష్ఠ కుమారుడు, విశేషమైనటువంటి ఆనందాన్ని పొంది ఒక మాట అంటాడు, అపి రామాయ కథితం యథావృత్తం పురాతనం మమ మాతుర్మహాతేజో దైవేన దురంష్టితం. మా అమ్మ గొప్ప తేజస్విని, మహాతల్లి. ఇది ఆయన తల్లి గురించి మాట్లాడిన మాట. ఎంతటి మహాతల్లి మా అమ్మ, సమస్త భూతముల చేత గౌరవింపబడవలసినటువంటిది. మా అమ్మ గురించి యథార్థమైనటువంటి విషయాన్ని విశ్వామిత్రుడు చెప్పి ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. విశ్వామిత్రుడు యథార్థమైన విషయాన్ని చెప్పి ఉంటాడు అన్న దాంట్లో ఉన్న మర్మం ఏమిటో తెలుసా అండి, అహల్య కేవలం వ్యభిచారానికి సిద్ధపడిపోయి ఉన్న మనిషి కాదు. గౌతముని యొక్క తపస్సు పెరిగిపోతే దేవతలకి ఇంద్రుడికి ఇబ్బంది వస్తుందని గౌతమ మహర్షిని తపస్సు ఏ విధంగా పాడు చెయ్యాలి అంటే ఆయన్ని కామానికన్నా వశం చెయ్యాలి, క్రోధానికైనా వశం చెయ్యాలి. ఆయన్ని కామానికి వశుణ్ణి చేయడం సాధ్యం కాదు, ఆయన్ని క్రోధానికి వశుణ్ణి చేయడము సాధ్యం కాదు. ఆయనే అంత అమాయకుడు కాడు, అంత తపస్సు భగ్నం చేసుకునేవాడు కాదు. వినా మార్గం లేని స్థితిని కల్పించాలి. దానికి యథార్థానికి చతుర్ముఖ బ్రహ్మగారు అహల్యా హృదయం తెలుసుకోకుండా చేసిన కన్యాదానాన్ని ఇంద్రుడు ఆయుధంగా తీసుకున్నాడు. నా యందు మక్కువ ఉంది, ఎందుకనంటే బ్రహ్మగారు అహల్యనిచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, నేను గౌతముడికి ఇచ్చేస్తాను అనలేదు. మీరు చాలా జాగ్రత్తగా మహర్షి చరిత్ర చదివితే నేను అహల్యని గౌతముడికి ఇచ్చేస్తున్నాను అని బ్రహ్మగారు అనలేదు. ఎవరు భూప్రదక్షిణం చేసి తొందరగా వస్తారో వాళ్ళకి ఇస్తానన్నాడు. అహల్య కోసం దేవేంద్రాదులందరూ ఉన్నారు సభలో. వాళ్ళందరూ ఆ మాట వినగానే అందరూ తమ తమ వాహనాలు ఎక్కి భూప్రదక్షిణానికి వెళ్ళిపోయారు. గౌతముడు ఒక్కడు ఏం చేశాడంటే, పిల్ల మీద వ్యామోహం ఉంటే తీసుకొచ్చి పిల్లని అప్పచెప్పక్కర్లా, అక్కడే పుస్తకట్టి తీసుకొచ్చేయచ్చు, నేను పెళ్లి చేసుకున్నానని. ఆయన ఏం చేశాడంటే లోకానికి ధర్మాన్ని నేర్పాలి. బ్రహ్మగారు ఎదురుగుండా ఓ ఆవు ఉంది, ఆ ఆవు చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చి భూప్రదక్షిణం పూర్తయింది అన్నాడు. ఆవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే ముందు ఎవరు వస్తారండి, గౌతముడు వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత బ్రహ్మగారు వెంటనే ఏం చెప్పాడుగా, వాళ్ళు అయ్యా అయిపోయింది భూప్రదక్షిణం, నే ముందు వచ్చాను, నే ముందు వచ్చాను, నే వెనక వచ్చాను, నే సెకండ్, నే థర్డ్, నే ఫోర్త్ అని వచ్చి నించున్నారు. బ్రహ్మగారు అన్నారు, మొదట గౌతముడు వచ్చాడు అన్నారు. అది ఎలా, గోవుకి ప్రదక్షిణం చేశాడయ్యా, భూమికి ప్రదక్షిణం చేసినట్టే. గౌతముడు శాస్త్రము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడానికి చేశాడు, వ్యామోహంతో చేయలేదు. కానీ ఇంద్రుడికి అహల్య ఎందు వ్యామోహం ఉంది, అహల్యుడికి ఇంద్రుడి ఎందు కోరిక ఉంది. తనన్న ప్రమాణాన్ని నిలబెట్టినవాడు తపస్వి కాబట్టి గౌతముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇది పట్టుకున్నాడు ఇంద్రుడు. పట్టుకుని ఇప్పుడు గౌతముణ్ణి పాడు చేయడానికి వచ్చాడు. అహల్య మధ్యలో ఉపకరణంగా వాడారు తప్ప అసలు ప్రయోజనం ఏమిటంటే
గౌతముడి తపస్సు పాడు చేయడం. అందుకే దేవతలకు వెళ్ళి చెప్పాడు, నేను పాడు చేశానయ్యా గౌతముడి తపస్సు, ఇలా తప్ప కోపం రాదు కాబట్టి కోపం వచ్చింది. కోపం వచ్చిందనడానికి కూడా లేదండి, క్రోధంతో శపించిన వాడైతే లక్ష సంవత్సరములు శిలవైపోదువుగాక అనాలి, అలా అనలేదు. తప్పు దిద్దాడు, పశ్చాత్తాపం వచ్చే మార్గాన్ని చూశాడు, మనసు మీద ప్రభావం చూపించాడు గౌతముడు. ఏ పుంస్త్వం ఉందో దానివల్ల కదా తప్పు చేశావు, కాబట్టి పేతతుర్వృషణో భూమౌ సహస్రాక్షస్యత క్షణాత్. నీ వృషణములు పడిపోతాయని ఆయన అన్నాడు. నువ్వు రజోగుణ తమోగుణ ప్రభావం మనసుకి అంటి ఉండడం చేత ఈ దోషం చేశావు. అవి పోవాలంటే చెప్పాడు, చెప్పి ఉంటాడు విశ్వామిత్రుడు. ఇది చెప్పాడా లేదా విశ్వామిత్రుడు నిన్నటి కథలో? చెప్పాడు. అంతేకాని అవకాశం దొరికింది కదా, గౌతమ మహర్షి భార్య ఇలా తప్పు చేసిందని దాన్ని చిలవల పొలవలు చేసి చెప్తామన్న హృదయం ఉన్న నీచుడేం కాడు విశ్వామిత్రుడు, ఉదారుడు, మహానుభావుడు. ఆయన ఎందుకు మాట్లాడతాడు అలాగా? ఆయన ఏం మాట్లాడతాడలాగా? ఆయన అలా మాట్లాడతాడేమో శతానందుడు అనుకోడు. కాబట్టి ఇప్పుడు మా అమ్మ విషయాన్ని నీకు యథార్థంగా చెప్పి ఉంటాడు, నాకు చాలా సంతోషంగా ఉంది. అపి కౌశిక భద్రంతే గురునా మమ సంగత మమ మాతాముని శ్రేష్ట రామ సందర్శనాదిత. ఇప్పుడు మా అమ్మ సమస్త భూతముల చేత గౌరవింపబడినదై అపారమైన తేజోమూర్తి అయి నా తండ్రితో కలిసి ఉంటుంది, నాకు చాలా సంతోషంగా ఉంది అని తన తల్లి శాప విమోచనానికి కారణం రామచంద్రమూర్తి అని తెలుసుకోగానే స్వాగతం తే నరశ్రేష్ట దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిం అపరాజితం. ఈ విశ్వామిత్ర మహర్షితో కలిసి వచ్చినటువంటి ఓ రామ నీకు స్వాగతం. ఎందుకు తనిప్పుడు స్వాగతం చెప్పాలి? తనకి ఉపకారం జరిగింది, తన తల్లి సశరీరురాలైంది, తపస్సులోంచి బయటికి వచ్చింది అని ఈ విశ్వామిత్రుడు మహానుభావుడు, అత్యద్భుతమైన వ్యక్తి. ఈయన ఇవాళ ఈ స్థితిని చేరుకున్నాడు అంటే, బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు అంటే, ఇంత గొప్ప స్థితిని పొందాడంటే అకస్మాత్తుగా వచ్చినది కాదు. ఈయన ఎంత కష్టపడ్డాడో, ఎన్నిటికి ఎదురీదాడో, ఎన్నిసార్లు కామం క్రోధం క్రోధం కామం కామం క్రోధం ఎన్ని మాటలో వశుడైపోయి భంగపాటు చెంది తపస్సు పోగొట్టుకుని చివరికి బ్రహ్మర్షిత్వాన్ని ఎలా పొందాడో నీకు చెప్తాను నాయన విను అని ఎందుకు చెప్పాలి ఇప్పుడు విశ్వామిత్ర చరిత్ర అంటే, మీరు చూడండి లోకంలో ఒక పోకడ ఉంటుంది. నాకు మా గోపాలకృష్ణ గారు అంటే చాలా ప్రీతి అనుకోండి, నేను చాలా ప్రీతి అయితే ఏం చేస్తాను? ఏదో గోపాలకృష్ణ గారు నాకు కావలసినటువంటి ఉపకారం ఒకటి చేశారు అనగానే, గోపాలకృష్ణ గారి గురించి మీకు తెలియదు, ఆయన ఎటువంటి వారో తెలుసా అండి? మహానుభావుడు. ఇత పూర్వం ఏమైందంటే అని ఆయన చరిత్ర ఒకసారి చెప్పేస్తాను మీకు. ఎందుకు చెప్పేస్తానంటే నా సంతోషం అనమాట, నా సంతోషంతో ఆయన గురించి మాట్లాడతాను. అంటే నా సంతోషం పట్టకపోతే అవతల వారి యందు గౌరవాన్ని ఆవిష్కరించడానికి వారి యొక్క గౌరవం ఈ స్థితికి ఎలా వచ్చారో ఉన్నదున్నట్టు మాట్లాడి ఇవాళ ఈ స్థితిని పొందారంట. ఆ చరిత్ర కీర్తనం ఎక్కడికి తీసుకొచ్చారంటే, శ్రీరామాయణం బాలకాండలో విశ్వామిత్ర మహర్షి లోకానికి రాముణ్ణప్పజెప్పేయడానికి ముందు శతానందుడి చేత కీర్తింపజేశారు. అంటే విశ్వామిత్ర మహర్షి చరిత్ర విశ్వామిత్రుడు చెప్పలేదు ఇప్పటిదాకా, సోత్కర్ష అవుతుంది. ఎలా చెప్తాడండి? ఆయన చెప్పింది తన వంశంలో పెద్దల గురించి చెప్పాడు, గాది గురించి చెప్పాడు, ఆ తర్వాత నేను ఎలా కౌశికుడని అయ్యానన్నది చెప్పాడు తప్ప తనెంత గొప్పవాడయ్యాడో ఎలా అయ్యాడో ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు శతానందుడు మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, రాజా భూదేశ ధర్మాత్మ దీర్ఘకాల మరిందమ ధర్మజ్ఞ కృత విద్యశ్చ ప్రజానాంచ హితేరత. ఈయన ఈ విశ్వామిత్రుడు చాలా కాలం రాజుగా ఈ భూమండలాన్ని పరిపాలించాడు, ధర్మహితంగా ప్రజారంజకంగా ఎన్నో సంవత్సరముల పాటు రాజ్యాన్నంతటిని పరిపాలించి ఒకనొక సమయంలో ఒక అక్షౌహిణి సైన్యంతో భూమండలమంతా తిరిగి రాజ్యానికి వస్తూ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళి వశిష్ఠ మహర్షి సాదరంగా స్వాగతం చెప్పారు, ఇరువురు కూర్చున్నారు, ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. కుశల ప్రశ్నలు అయిపోవడానికి ముందే వశిష్ఠ మహర్షి అతిథి సత్కారం చేశారు. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. రామాయణంలో శ్రీరామాయణంలో అతిథిని గౌరవించడం కృతజ్ఞత ఈ రెండు మాటలు ఎక్కడెక్కడ కనపడ్డాయో వాళ్ళు ఉదాత్తులు అని గుర్తు. కృతజ్ఞత అన్న మాట గురించి, ఆతిథ్యము అన్న మాట గురించి శ్రీరామాయణంలో అనేక చోట్ల ప్రస్తావన వస్తుంది, ఎన్ని చోట్ల వస్తుంది.
ఇది ఎక్కడెక్కడ హృదయము విశాలమై ఉంటుందో, సంస్కారవంతమై ఉంటుందో, అక్కడక్కడ ఈ అతిథి పూజ గురించి, సత్కారం గురించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వశిష్ఠుడు విశ్వామిత్రునకు పాద్యము అర్ఘ్యము ఇచ్చి ఆసనమిచ్చి గౌరవించాడు. ఇత పూర్వమే ఆయన కాసేపు మాట్లాడిన తర్వాత నేను బయలుదేరి వెళ్ళిపోతాను, నా సైన్యం ఎదురు చూస్తోంది అన్నాడు. ఎందుకంటే సైన్యాన్ని ఆశ్రమంలోకి తీసుకురారు, బయట విడిది చేస్తుంది, నేను బయలుదేరుతున్నాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు వశిష్ఠుడు, ఆతిథ్యం కర్తుమిచ్చామి బలస్యాస్య మహాబల తమ చైనా ప్రమేయస్య యదార్హం సంప్రతీచ్ఛమి. ఇంత దూరం వచ్చారు, నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి, నేను ఇచ్చేటటువంటి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి. అంటే విశ్వామిత్రుడు అన్నాడు, ఏవముక్తో వశిష్ఠేన విశ్వామిత్రో మహామతి కృతమిచ్చ బ్రవీద్రాజ ప్రియవాక్యేన మేత్తయ ఫలమూలేన భగవన్ విద్యతే యత్తవాశ్రమే పాద్యేనాచమనీయేన భగవద్దర్శనేన చ సర్వధా చ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజిత గమిష్యామి నమస్తేస్తు మైత్రేణేక్షస్వ చక్షుషా. నువ్వు నాకు పాద్యం ఇచ్చావు, ఆసనం ఇచ్చావు, ఫలమూలాదులను ఇచ్చావు, నన్ను ఇంత గౌరవించావు, ప్రేమతో మాట్లాడావు, ఇంకింతకన్నా ఆతిథ్యం ఏమిటి? నేను బయలుదేరి వెళ్ళిపోతాను, నువ్వు నన్ను ఎప్పుడూ ఇలాగే ప్రేమతో చూస్తూ ఉండు చాలు, నాకంతకన్నా ఇంకేం అక్కర్లేదు, నేను బయలుదేరుతానన్నాడు విశ్వామిత్రుడు. ఎప్పుడూ ఇలాగే ఉంటే మనసు ఇంకోలా ఉంటుంది, ఏదో ఆ దేవకీ వసుదేవుల్ని రథం ఎక్కించినప్పుడు ఓలాగా, శరీరమాన్ని పలికినప్పుడు ఓలాగా ఉన్నట్టు ఉండకూడదుగా. విశ్వామిత్రుడితో సమస్య ఎక్కడొస్తుందంటే ఆయన మనసులోకి ఇంకో కోరిక రానంతసేపు బాగానే ఉంటుంది, అంటే ఇంకా మనసు సంస్కారమును పొందలేదు అది బాగా. కాబట్టి ఇక్కడి వరకు చాలా బాగానే మాట్లాడాడు ఆయన. ఏ విశ్వామిత్రుడే చెప్పేది, రాముడితో మాట్లాడిన విశ్వామిత్రుడు కాదు, ప్రారంభంలో విశ్వామిత్రుడు ఈ మాటలంటే పదే పదే పట్టుపట్టాడు వశిష్ఠుడు. కాదు కాదు, మీరు ఇక్కడ ఏదైనా ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందే, ఆతిథ్యం స్వీకరించండి అని. ఎందుకు అలా పట్టుపట్టాలి? అలా పట్టుపట్టకపోతే గొడవ వదిలిపోతుంది కదండి, వెళ్ళిపోతారు కదా ఆయన. అంటే ఎవరి ధర్మం వాళ్ళది. భోజనం సమయానికి ఒక అతిథి వచ్చారనుకోండి, మీరు భోజనం చేసేస్తున్నారు అప్పటికే, ఒక అతిథి వచ్చారు, కనీస మర్యాద ఏంటంటే మీ అబ్బాయిని పిలిచి ఆయనకు ఒక పండు ఇవ్వరా, కాసేపు తింటూ ఉండమని వస్తున్నాను. అంతేగాని నేను భోజనం చేస్తుంటే వచ్చాడని తిట్టకూడదు. మీరు భోజనం చేసే సమయంలో వస్తే ఆయన్ని మీరు రండి పలహారం చేయండి మాతో అనాలి, రండి భోజనం చేయండి అనాలి. ఈశ్వరుడు ఇంకోలా ఆయన రాడు, అలాగే వస్తాడు. నువ్వు ఎలా వస్తే తట్టవో అలా వస్తాడు. ఎందుకో తెలుసా, నీ ప్రజ్ఞ నీ సంస్కారం చూడడానికి వస్తాడు. శంకర భగవత్పాదులంతటి వారికి తప్పలేదు, నన్ను తప్పుకోమంటావా, అలా ఆత్మను తప్పుకోమంటావా అంటే మనీషా పట్టుకం చేయవలసి వచ్చి. కాబట్టి ఇలా విడితే పెట్టడు, పెట్టే అవకాశం ఉండదు అని ఎలా ఉంటుందో అలా వస్తాడు. పెడతాడా పెట్టడా చూస్తాడు. నువ్వు ఆయన ఎందు ఈశ్వరుణ్ణి చూసి కలిసి తిన్నావనుకో, లేదా ఆయనకి పెట్టడానికి ఉద్యుక్తుడు అయ్యావనుకో, చాలు ఆయన సంప్రీతి చెందుతాడు. ఇది ధర్మం. వేళ తప్పిపోతుంది, అవతల సైన్యం ఆకలితో ఉంది, సరే వెళ్ళండి అని ఒక మాట అన్నాడు అనుకోండి, వశిష్ఠుడు తినచ్చు అన్నాం, మరి వాళ్ళు సైన్యం అన్న వాళ్ళు కాయ కష్టం చేసేవాళ్ళండి వాళ్ళు, వాళ్ళకి వేళ పట్టున భోజనం దొరికితేనే వాళ్ళు తృప్తి పడతారు. అందుకని ఆయన అన్నాడు, 10 మాటలు పట్టుపట్టాడు ధర్మం కోసం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, రామాయణము వేదోప బ్రహ్మణము ధర్మాన్ని పట్టుకుంటుంది. అందుకే శతానందుడు మాట్లాడినా అలాగే ఉంటుంది, ఋషులు ఎవరు మాట్లాడినా అలా ఉంటుంది. కాబట్టి తిని వెళ్ళండి, తిని వెళ్ళండి, తిని వెళ్ళండి పట్టుపట్టాడు. ఆయన అన్నాడు చూసి చూసి, సరే అలాగే పెట్టండి అన్నాడు. ఏ ఒకరా ఇద్దరా, అక్షౌహిణి సైన్యం, దానికి అంతటికీ పెట్టాలి, పెట్టండి అన్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తాడు విశ్వామిత్రుడి దృష్టికోణం ఎలా ఉంటుంది? ఇప్పుడు వంట వాళ్ళని ఎవరన్నా పిలుస్తాడు, వండండర్రా అంటాడు, ఫోన్లేండి చాలా వేళ అయిపోయింది కదా, కనీసం ఓ పప్పు పులుసో ఏదో పెట్టండి తినేస్తారు ఊరగా వేసుకుని అంటారు అనుకుంటాడు. ఈయనేం చేశాడు? అలా అనలేదు, అనకుండా తన దగ్గర ఉన్నటువంటి శబల కామధేనువు యొక్క బిడ్డ దాన్ని పిలిచాడు. పిలిచి ఆ కామధేనువుతో ఒక మాట అన్నాడు, నువ్వు వెంటనే వీళ్ళందరికీ కావలసినటువంటి పదార్థాలన్నింటినీ సృజించు, వండు కాదు సృజించు. సృజించు అంటే ఈయన మాట విని ఆవిడ సంకల్పం చేస్తుంది. ఏ కామధేనువు కల్పవృక్షం ఈ రెండు అటువంటివే,
అది పువ్వుల రూపంలో పళ్ళ రూపంలో ఇస్తుంది. ఈమె ఒక్కసారి ఆయన కోరగానే అలా జరగాలనుకుందంతే. ఆయన మర్యాద ఏం చేస్తే నిలబడుతుందో అలా జరగాలి అంటే వచ్చేస్తాయి ఆ పదార్థాలు అక్కడికి వచ్చేసి కూర్చుంటాయంతే. కాబట్టి ఇప్పుడు కామధేనువుని ఈ మాట అనగానే వచ్చేసాయంతే. ఇంకా ఆయన వెళ్ళిపోయి సైన్యాన్ని పిలవలేదు భోజనానికి. ఏం వచ్చేసాయి? ఇక్షూన్ మధుం స్తథా లాజాన్ మైరేయాంశ్చ వరాసవాన్ పానామి చ మహర్షాణి భక్ష్యాం సోచ్ఛావచాంస్తథా ఉష్ణాఢ్యస్యౌదనస్యాత్ర రాశయః పర్వతోపమాః మృష్ణాన్నానీ చ సూపాంశ్చ దధిపుల్యాంస్తథైవ చ నానాస్వాదు రసానాం చ షడబానాం తథైవ చ భాజనాని సుపూర్ణాని గౌరాణి చ సహస్రశః. కొన్ని కొన్ని మీరు దాచలేరు. పనసపండు తొనలు ఇంట్లో పెట్టి మీరు దాచడం కుదరదు, అది వాసన చెప్పేస్తుంది. మల్లెపూల దండ ఇంట్లో పెట్టి దాచడం కుదరదు, వాసన చెప్పేస్తుంది. అలాగే ఇంకా వండుతున్నారో వండట్లేదో అని అనుమానం రావడానికి కాశీఖండంలో వ్యాసుడు కాదు ఆతిథ్యానికి వచ్చింది. వెంటనే కామధేనువు సృజిస్తే వేడి అన్నపు రాసులు పర్వతాల్లో వచ్చేసాయి. తాగేవి, నాకేవి, తినేవి, కురికేవి, భక్ష్య భోగ్య లేహ్య చోహ్యములు అన్నీ కూడా అక్కడ సిద్ధమైపోయాయి. వీటితో పాటుగా అనేకమైనటువంటి కూరలు, పాయసాలు, ఈ చెరుకుగడలు, తేనెలు, మధుర పానీయాలు, పేలాలు, నంచుకునేవి ఇన్ని పదార్థాలు సిద్ధమైపోయాయి. ఇప్పుడు విశ్వామిత్రుడు ఆశ్చర్యపోతాడా? ఆశ్చర్యపోడా? ఇప్పటి వరకు ఏదో పెడతాడనుకుంటున్నాడు. ఇప్పుడు సైన్యం అంతా వచ్చి తింటుంది. ఎలా తింటుంది? అసలు ఆకలి మీద ఉంది. ఉత్తర క్షణంలో పెట్టాడు. ఎలా పెట్టాడు? కామధేనువు పెట్టడం అంటే మీకు ఏ కోరిక ఉందో ఆ కోరిక పెడుతుంది. కాకరకాయ వేపుడు తినాలని ఎప్పటి నుంచో ఉందనుకోండి, మీ ఇష్టట్లో ఉంటుంది. ఒక ఉదాహరణలో చెప్పాలంటే వంకాయ కూరే ఉందండి అంత కామధేనువు. నీ మనసులో కోరికని బట్టి మీకు పెడుతుంది. వచ్చిన అతిథి తృప్తి పడాలని వశిష్ఠుడి సంకల్పం. కాబట్టి ఇప్పుడు విస్తరణ ఎలా ఉంటుంది? ఎప్పటినుంచో తను ఏం తిందామనుకుంటున్నాడో అవి కనపడతాయి. ఎలా కనపడతాయి? సమృద్ధిగా కనపడతాయి. ఇప్పుడు తిన్నవాడు ఏమంటాడు ప్రతివాడు? అబ్బబ్బబ్బబ్బ ఏమి భోజనం అండి, ఏమి భోజనం అండి, అలా పెట్టాడండి మహానుభావుడు. ఏమి కామధేనువు అండి, దూడ ఇన్నింటిని సృజించేసిందిట. ఈ మాట అనగానే ఇంకా మొహమాటానికి ఏం పోలేదు. ఎవరు? విశ్వామిత్రుడి మనసులో కోరిక కలిగింది. ఇది మనకు ఉండవలసింది. మనం లోకమంతా తిరిగి వస్తున్నాం, భూమండలం అంతా దేనికోసం? అసలైంది వదిలేశాం, ఇక్కడ దొరికింది, దీన్ని పట్టుకెళ్ళాలనుకున్నాడు అనుకుని వెంటనే ఒక లిస్ట్ ఒకటి చదవడం మొదలుపెట్టాడు. గవాంశత సహస్రేణ దీయతాం శబలామమ రత్నం హి భగవన్నేత రత్నహారీ చ పార్థివ తస్మాన్నే శబలాందేహి మమైషా ధర్మతోద్విజ. ఇందులో అర్థించడము ఉంది, హెచ్చరిక ఉంది. రెండిటినీ కలిపాడు. అంటే మనసు యందు పుట్టిన వ్యగ్రత. గవాంశత సహస్రేణ 100,000 గోవులు ఇస్తాను నీకు, నాకు ఆవునిచ్చి నువ్వు ఇవ్వనంటావేమో. రాజుకి సహజంగా లోకంలో ఉన్నటువంటి రత్నాలు రాజు సొమ్ము. రత్నం అంటే విలువైంది, విలువైన ఆవు కాబట్టి ఇది నా సొత్తు, కాబట్టి నేను నిన్ను అడిగి తీసుకెళ్ళక్కర్లేదు, ఒక మర్యాదకు అడుగుతున్నాను, 100,000 గోవులు ఇస్తానని. ఇస్తే ఇయ్యి, ఇవ్వకపోతే తీసుకెళ్ళిపోతాను. నువ్వు అడ్డుకోవడానికి ఉన్నది, ఎందుకంటే నేను రాజుని, నాదైనది నీ దగ్గర ఉన్నది తప్ప నీ దగ్గర ఉన్నది నేను తీసుకెళ్ళలేదని గుర్తుపెట్టుకో. అంటే ధర్మాన్ని తిరగేశాడు. చూసారా ఎలా ఉంటుందో? ఇందువల్ల వశిష్ఠుడు జోక్యం చేసుకుని కామధేనువుని సైన్యాన్ని సృజించమన్నాడు. ధర్మం అక్కడ లేకపోతే రాజు వశిష్ఠుడు సృజించమన్నాడు. కాబట్టి రత్నం హి భగవన్నే తత్రత్నహారీ చ పార్థివ తస్మాన్నే శబలాందేహి మమైషా ధర్మతోద్విజ. ధర్మంగా నాకు చెందుతుంది ఈ శబల, కాబట్టి నాకు ఇచ్చి చెయ్యావుని. ఇచ్చేస్తే 100,000 గోవులు ఇస్తా, ఇవ్వకపోతే తీసుకెళ్ళిపోతా. హెచ్చరిక కూడా ఉంది. అంటే ఆయన అన్నాడు వశిష్ఠ మహర్షి, అస్యాం హవ్యంచ కవ్యంచ ప్రాణయాత్రా తథైవ చ ఆయత్తమగ్నిహోత్రం చ బలిర్హోమస్తథైవ చ స్వాహాకార వషత్కారో విద్యాశ్చ విధాస్తథా ఆయత్తమత్ర రాజస్యే సర్వమేతన్న సంశయ. స్వాహాకార వషత్కారములు అంటే నేను ఇక్కడ చెయ్యవలసినటువంటి హోమములు, యజ్ఞములు, యాగములు, పూజ, క్రతువు, నా ప్రాణయాత్ర కూడా దీని మీదే ఆధారపడింది. ఇది ఒకటి, నేను ఒకటి అని అనుకోవట్లేదు. నేను నా కీర్తి ఎటువంటివో, నేను ఈ ధేనువు అటువంటివి. కాబట్టి నువ్వు 100,000 గోవులు కాదు, 1,000,000 గోవులు ఇచ్చినా నేను ఇవ్వనన్నాడు. ఆయన చెప్పింది ధర్మం చెప్పాడు. తనకి దానికి ఉన్న అనుబంధం అది ఇవ్వబడేది కాదు. నేను నా కీర్తిని ఇచ్చేయడం కుదురుతుందా? ఉంటే కుదరదుగా.
అలాగే నేను దేనిని చేయడం కుదరదు ఎందుకంటే నా ప్రాణయాత్ర దీని మీద ఆధారపడింది దీన్ని ఇచ్చేయగానే నా ప్రాణయాత్ర ఆగిపోతుంది ఇప్పుడు ఈ మాట అన్న తర్వాత బ్రహ్మర్షి మరణానికి తాను కారణం అవ్వాలని కోరుకుంటున్న వాడైతే ఏం చేయాలి వెళ్ళిపోవాలి నమస్కారం చేసి పోలేండి అయ్యా మీ దగ్గర ఉంటే లక్క మీరు మా రాజ్యం యొక్క క్షేమాన్ని కాంక్షిస్తారు ఆ ప్రేమతో మమ్మల్ని చూడండి చాలని వెళ్ళిపోతే ఇంకోలా ఉండుండేది కథ అలా అనలేకపోయాడు ఆయన అన్నాడు 14,000 ఏనుగులు బంగారు గొలుసులతో బంగారు అంకుశాలతో ఇస్తాను 800 బంగారు రథాలు ఇస్తాను 11,000 అశ్వాలు ఇస్తాను 1,000,000 గుర్రాలు ఇస్తాను ఎన్ని కావాలో చెప్పు రత్నాలు ఇస్తాను ఎంత కావాలో చెప్పు బంగారం ఇస్తాను ఎంత కావాలో చెప్పు వెండి ఇస్తాను తప్ప గోవుని మాత్రం ఇవ్వనద్దు తీసుకెడతానన్నాడు అంటే వశిష్ఠ మహర్షి వేరొకసారి తల అడ్డంగా ఊపారు కుదరదు ఇవ్వను ప్రాణానికి తుల్యమే ఉంటుందండి తీసుకుపోతే ఇస్తానడానికి ఏముండదు కదా కాబట్టి నేను ఇవ్వనన్నాడు నేను ఇవ్వనన్నాడు కాబట్టి ఆయన బలవంతంగా ఇప్పుడు ఆ ధేనువుని తీసుకెళ్ళిపోతున్నాడు విశ్వామిత్రుడు ఆయన రాజు చతురంగ బలాలు ఉన్నాయి తీసుకెళ్ళిపోతుంటే అది తప్పించుకుంది ఆ సైన్యంలోంచి తప్పించుకుని వశిష్ఠుడి దగ్గరికి వచ్చి ధర్మ ప్రశ్న చేసింది తనంత తాను రక్షించుకుని వశిష్ఠుడి దగ్గరికి రాలేదు వశిష్ఠుడి దగ్గరికి వచ్చి అడిగింది నువ్వు నన్ను వదిలిపెట్టావా అని అడిగి ఒకవేళ వదిలిపెడితే నేనేమైనా దోషం చేశానా అని ఆయన అన్నాడు నత్వాం చజామి శబలే నాపి మే పకృతం తయా నువ్వు నాకు ఏ విధమైన అపచారము చెయ్యలేదు నేను నిన్ను విడిచిపెట్టలేదు ఆయన రాజు ఏషత్వాం నగితే రాజా బలాం మత్తో మహాబలాహ బలము చేత మత్తుడై ఉన్నాడు గర్వంతో అహంకరించి ఉన్నాడు చతురంగ బలాలతో ఉన్నాడు కాబట్టి నేను తీసుకుపోతానని తీసుకెళ్తున్నాడు తప్ప నేను నిన్ను వదలలేదు నేను నిన్ను వదలలేదంటున్నావు కదా మరి నన్ను నీదానిగా ఎందుకు ఉంచుకోలేదు నిన్ను నాదానిగా ఉంచుకోవడానికి నీవు నాదానం అవడానికి నీయంత నీకు శక్తి లేకపోతే నిన్ను నేను నాదాన్ని చేసుకోవాలి నీవే నీవు నాదానిగా ఉండగలదానవు ఇంతమందికి అన్నం పెట్టిన దానికి ఇంతమందిని చెప్పే సైన్యాన్ని కూడా సృజించగలదానవు కాబట్టి సృజించు నేను ఈ మాట అన్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు చెయ్యొచ్చు అయ్య బాబోయ్ ఎలా మాట్లాడతారండి వశిష్ఠాదులు మాట్లాడటం అంటే అలా ఉంటుంది ఆవిడ వెంటనే ఒక పెద్ద అరుపరిచింది తస్య హుంభారవోత్సృష్టాః పప్లవా శతవో నృపః నాశయంతి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః తస్య హుంభారమాజ్జాతాః కాంభోజారవి సన్నిభాః ఊరసత్వర సంజాతాః పప్లవాః శస్త్రపాణయః యోనిదేశాశ్చ యవనా శకృర్దేశాత్ శకాస్తదా రోమకూపేషు చ మ్లేచ్ఛ హారీతస్య కిరాతకాః ఆమె ఒక్క పెద్ద హుంభారావం చేసింది ఆ ధేనువు ఆ హుంభారామంలోంచి కాంభోజులు పొదుగు నుండి పప్లవులు యోని ప్రదేశము నుండి యవనులు పురీష ప్రదేశము నుండి శకులు రోమకోపముల నుండి మ్లేచ్ఛులు హారీతులు కిరాతులు ఉద్భవించారు వీళ్ళందరూ వెళ్ళి విశ్వామిత్ర సైన్యం మీద పడి ఆ సైన్యాన్ని నశింపజేశారు ఒక్కొక్కసేపు యుద్ధం జరిగింది విశ్వామిత్ర సైన్యం నశిస్తోంది ఇది చూసి విశ్వామిత్రుడు కుమారులు 100 కోపంతో వచ్చి వశిష్ఠ మహర్షి మీద పడ్డారు ఆయన నిన్న కపిల మహర్షి ఎలా హుంకారం చేశారో అలా హుంకారేణైవ తాన్ సర్వాన్ దదాహ భగవాన్ ఋషి ఒక్క హుంకారం చేశారు కూర్చుని 100 విశ్వామిత్ర పుత్రులు దగ్ధమైపోయి భస్మరాసుల కింద కింద పడిపోయారు పడిపోగానే ఆయనకి చాలా కోపం వచ్చింది విశ్వామిత్రుడికి కోపం అన్న దాంట్లో మీరు ఒకటి ఆలోచించండి ఇప్పుడు ఆయన ఆలోచించాడు నేను ప్రభువుని ఈయన ఋషి నేను అడిగాను ఇవ్వలేదు ఇవ్వలేదని తీసుకుపోయాను ఆయన ధేనువుని సృజించమన్నాడు ఆ సైన్యం వస్తే నా సైన్యం నిలబడలేకపోయింది నా కుమారులు కూడా మరణించారు బ్రహ్మశక్తి ముందు క్షత్రియ శక్తి నిలబడలేకపోయింది కాబట్టి పగ పుట్టింది నేను ఈ బ్రహ్మశక్తిని గెలవాలి బ్రహ్మశక్తిని గెలవాలి కాదు నేను బ్రహ్మశక్తిని కావాలనాలి కదా సరిగ్గా ఇంకా వివేచన బాగా ఉంటే ఏమనాలంటే నేను బ్రహ్మశక్తిని కావాలన్నా నేను బ్రహ్మశక్తి అయిపోతే అది బ్రహ్మశక్తి ఇది బ్రహ్మశక్తి అయిపోతే రెండింటి మధ్య గొడవ ఉండదు ఇక ఎందుకో తెలుసండి రెండుగా ఉన్న ఒకటే ఉంటుంది ఇప్పుడు ఈ నాకు కుడి చేయి ఉంది ఎడం చేయి ఉంది ఈ రెండు చేతులు ఎప్పుడైనా కొట్టుకుంటాయి ఏంటి ఏం కొట్టుకోవు ఎందుకని ఈ రెండు నాది అన్న భావనతో ఉంటాయి అంటే నీ చేతి మీద కావాలి ఈ చేయి కొడుతుంది తప్ప ఈ రెండు చేతులు కొట్టుకోవడం ఉండదు ఈ చేతి మీద కురుకొస్తే ఈ చెయ్యి అన్నం పెడుతుంది రెండుగా ఉన్న ఒకటవుతాయి ఎప్పుడు నేను బ్రహ్మశక్తిని అవుతానంటే ఆయన ఏమన్నాడంటే నేను ఈ బ్రహ్మశక్తిని నశింప చెయ్యాలన్నాడు ఇక్కడ వచ్చింది తొట్టుపాటు అంటే మనసు యందు
ఇంకా రజోగుణ తమోగుణ ప్రభావముల చేత అసలు ఏది నశింప చేయడం కుదరదో దాన్ని నశింప చెయ్యగలను ప్రజ్ఞ చేతనుకున్నాడు. ఇక దాన్ని కదపడం దాన్ని తీయడం ఎవరికీ సాధ్యం కాదు. అదే తుట్టతుక స్థితి, ఆ బ్రాహ్మీ స్థితి. దాన్ని పాడు చేయగలను అనుకున్నాడు. అనుకుని ఈయన తపస్సు చేసి ఇంత శక్తి సాధించాడు కాబట్టి నేను తపస్సు చేసి సాధిస్తాను అనుకున్నాడు. ఇక్కడ వచ్చింది. కానీ ఎలా వచ్చినా మంచి వైపుకు మాత్రం అడుగుపడింది. ఈ పడడం సగత్వా హిమవత్ పార్శ్వం కిన్నరో రగసేవితం మహాదేవ ప్రసాదార్థం తపస్తేపే మహాతపాహ. ఉత్తర దిక్కుకు వెళ్ళి హిమాలయ పర్వత పాదముల దగ్గర కూర్చుని ఘోరమైనటువంటి తపస్సు చేశాడు పరమశివుడి గురించి. ఆయన ప్రత్యక్షం అయ్యాడు. అవగాని ఎంత చమత్కారంగా అడిగాడో చూడండి. బహుశా ఇలా ఎవ్వరు అడగరు. ఆయన ఏమని అడిగాడంటే, నాకు ధనుర్వేదాన్ని ఉపదేశం చెయ్యండి అని అడగలేదు. ఉపదేశం చెయ్యాలంటే ఈయన ఆచమనం చెయ్యాలి, ఆయన కూర్చోవాలి, ఒక్కొక్క మంత్రం చెప్పాలి, ఈయన విధి ధారణ చెయ్యాలి, అప్పుడు అవన్నీ వశవర్తులు కావాలి, వచ్చి నిలబడాలి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చేసినట్టు. అంత సమయం లేదు. శివుడు కనపడగానే శివుడి దగ్గర పుచ్చుకుని వశిష్ఠ మహర్షిని చంపేయాలి. వ్యగ్రత అంతుంది కడుపులో. కోడికి ఏమని అడిగాడో తెలుసా అండి? యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ సాంగో పాంగో నృపషద సరహస్య ప్రదీయతాం. నిజంగా నువ్వు నా తపస్సు చేత కానీ ప్రీతి పొందిన వాడవైతే, ఇది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ, నాకు ధనుర్వేదం అంతా కూడా సాంగో పాంగోపనిషద సాంగోపాంగంగా అంగ ఉపాంగములతో సహా ధనుర్వేదం అంతా నాకు వచ్చేయాలంతే. ఇంకా ఉపదేశం ఏం చేయొద్దు, నువ్వు తథాస్తోను నాకు వచ్చేయాలి, నేను బయలుదేరిపోతాను. ఏమిటా తొందర, కొద్దిగా వసిస్తుండే, కడుపు మండిపోతుంది నాకు. తపస్సు చేశాడుగా, ఆ తర్వాత తెలుస్తుంది విషయం ఏమిటో అనుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన అన్నాడు తథాస్తు, ప్రకాశించింది నీ అని అంతే. గబగబగబగబా వెళ్ళిపోయాడు. కనపడిందంతే వశిష్ఠ మహర్షి ఆశ్రమం. పిలవలేదు, కోపం లేదు, కేకై లేదు, ఒక్కొక్కటి వదిలేస్తున్నాడు మంత్రపూరితమైన శక్తులు. ఆ లోపల ఉన్న ఉద్యానవనాలు ధ్వంసమైపోతున్నాయి, రేళ్లు పారిపోతున్నాయి, జింకలు పారిపోతున్నాయి, ఆవులు కట్లు తప్పుకు పరిగెడుతున్నాయి, ఆ వనమంతా కూడా ధ్వంసమైపోయింది. అందరూ వశిష్ఠ మహర్షి బ్రహ్మం రక్షించు రక్షించు అంటూ పరిగెడుతున్నారు. వశిష్ఠుడు బయటికి వచ్చాడు. ఏమి అల్లరి, విశ్వామిత్ర నీకున్నటువంటి ధనుర్వేదంతో నువ్వు నేర్చుకున్న అస్త్రాలతో నన్ను పాడు చేయగలను అనుకుంటున్నావేమో, ధూర్తుడా నిన్ను నిగ్రహిస్తానన్నాడు. బ్రహ్మదండాన్ని పైకెత్తి పట్టుకున్నాడు. ఆయన రోమకూపాల్లోంచి వస్తోంది బ్రహ్మతేజస్సు. అలా నిలబడినటువంటి స్వరూపం అత్యద్భుతం అండి. దాన్ని గీయడం కూడా ఏ చిత్రకారుడికి సాధ్యం కాదు. ఆ తేజస్సు అలా నిలబడి ఉందంటే, ఆయన ధనస్సు పట్టుకోలేదు, బాణం పట్టుకోలేదు, ప్రయోగించట్లేదు. ఆయన క్రుద్ధుడై, క్రుద్ధుడై అంటే కోపించిన వాడైతే విశ్వామిత్రుడిని చంపుతారు. అప్పుడు విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి తేడా లేదు. విశ్వామిత్రుడి యొక్క ఉద్ధతిని నిగ్రహించి పాఠం చెప్పడమే అంతే. అంతవరకు అంటే స్వస్వరూపం ఎటువంటిదంటే దాన్ని తనలోకి ఐక్యం చేసేసుకుంటుంది, పుచ్చేసుకుంటుంది. అన్నీ పుచ్చేసుకున్న తర్వాత ఇంక ఇవ్వడానికి ఏమీ లేక తెల్లబోయ అవతలబడి వెళ్ళిపోవాలి తప్ప వాణ్ణి మాత్రం పడగొట్టడు. ఎందుకు పడగొట్టడంటే, వృషద్వి చిత్రకల్పయో భుజంగమౌక్తిక సజో గరిష్టరత్నలుష్టయో సురుద్ధిపక్షభక్తయో పునారవిందో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదాసదాసిదం భజే. వాళ్ళకి ద్వంద్వాలు ఉండవు. తుల్యనిందా స్థుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. బ్రహ్మర్షి అంటే అంతటా అదే చూస్తాడంతే తప్ప ఆయనకి భేదం లేదు. విశ్వామిత్రుడికి భేదం ఉంది. భేదబుద్ధి ఆయనకి పోవాలి, పోవలసింది ఈయనకి కాదు. ఈయనకి భేదబుద్ధి ఉంటే ఎలాగే, అలా నించున్నాడంతే బ్రహ్మదండం పట్టుకుని. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఆయన్ని పడగొట్టగలననుకున్నాడు. వారుణం చేయవ రౌద్రం చ ఐంద్రం పాశుపతం తథా ఐషీకం చాపి చిక్షేప కుపితో గాధినం తమః మానవం మోహనం చేయవ గాంధర్వం స్వాపనం తథా జృంభణం మాదనం చేయవ సంతాపన విలాపనే శోషణం ధారణం చేయవ వజ్రమస్త్రం సుదుర్జయం బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవ చ పైనకాస్త్రం చ దయితం శుష్కార్థే అశనీ బుభే దండాస్త్రమహపైశాచం తౌస్త క్రౌంచమస్త్రం తథైవ చ ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథైవ చ వాయవ్యం మధనం చైవ ఆస్త్రం హైసిరస్తదా శక్తిద్వయం చిక్షేప కంకాళం ముసలం తథా వైద్యాధరం మహాస్త్రం చ కాలాస్త్రమహదారుణం త్రిశూలం ఘోరం బ్రహ్మాస్త్రం. ఒకటేమిటి, ధనుర్వేదంలో ఎన్ని అస్త్రాలు పరమశివుడి అనుగ్రహం చేత తనకి భాషించాయో అన్నిటినీ విడిచిపెడుతున్నాడు. అన్నీ విడిపోతున్నాయి. ఇలా బ్రహ్మదండం పట్టుకుని ఇచ్చున్నాడు. అన్నీ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయి కలిసిపోతున్నాయి, పుచ్చేసుకుంటుంది బ్రహ్మదండం. అందరూ చక్క చూస్తున్నారు, ఆహాహా ఏమి విచిత్రమైన సన్నివేశం రా ఇది అని అన్నీ విడిచిపెట్టేశాడు. ఏమీ లేవు,
ఆయన ఎలా ఉన్నాడు? అలాగే ఉన్నాడు, అలా కూర్చొని చక్కగా నీళ్లు పడుతుంటే బిందెట్టు పట్టుకుపోయిన వాళ్ళలా నించున్నాడు. ఆయన ఏమీ అనలేదు వశిష్ఠ మహర్షి. ఈయనే అన్నాడు విశ్వామిత్రుడు, దిక్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాని పారిమే. ఇది ఆ స్థితికి వెళ్ళని వాడి స్థితి, వెళ్ళిన వాడి స్థితి. ఏం అందమండి శతానీకు మహానుభవుడి శతానందుడి మాటలు. దిగ్బలం క్షత్రియ బలం, క్షత్రియ బలం ఎందుకు మనకు వచ్చింది అస్త్రాలు? బ్రహ్మతేజో బలం బలం, బ్రహ్మతేజస్సు ఆ బలం బలం, ఏకేన బ్రహ్మదండేన, ఒక్క బ్రహ్మదండం ఇలా పట్టుకున్నాడు. సర్వాస్త్రాణి హతాని, నేను వేసిన అస్త్రాలన్నీ పోయాయి, మళ్ళీ చేస్తా తపస్సు. ఇప్పుడేమనుకున్నాడు, ఎలాగైనా వశిష్ఠుణ్ణి కొట్టాలి, ఇదే ప్రయత్నం. ఏమైతే అవుతాడు? తానూ బ్రహ్మర్షి అవ్వాలి. నిజంగా బ్రహ్మర్షి అయ్యాక కౌగిలించుకుని నమస్కారం చేస్తాడు వశిష్ఠుడికి. అది సనాతన ధర్మపు ఆయు పట్లండి ఇవన్నీ. అమ్మో, ఎటువంటి విషయాల్ని ఋషులు మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు కోపం వచ్చింది, పని జరగలేదు కాబట్టి దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. తత సంతప్త హృదయ స్మరం నిగ్రహాత్మన వినిశ్యస్వ వినిశ్యస్వ కృతవైరో మహాత్మనా. ఆలోచించి ఆలోచించి ఇంకా అదే పట్టుదలతో సదక్షిణాం దిశంగత్వ మహిష్యా సహ రాఘవ తతాప పరమం ఘోరం విశ్వామిత్రో మహత్తప ఫల మూలాశనోదాంత చకార సుమహత్తప. భార్యతో కలిసి దక్షిణ దిక్కుకు వెళ్ళి, ఆ దక్షిణ దిక్కులో అంటే ఉత్తర దిక్కులో తపస్సు చేశాడు, ఇప్పుడు ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళాడు. అక్కడ భార్యతో కలిసి ఘోరమైన తపస్సు ఇంద్రియ నిగ్రహంతో కందమూలాలు తింటూ చేశాడు. ఎన్నాళ్ళు? పూర్ణే వర్ష సహస్రేతో బ్రహ్మలోక పితామహ అబ్రవీన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం. 1000 సంవత్సరాలంత ఘోరమైన తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు దేవతలతో కలిసి. జితా రాజర్షి లోకాస్తే తపసా కుషికాత్మయ అనేన తపసాత్మంతో రాజర్షిరితి విద్మహే. నువ్వు రాజర్షివయ్యావయ్యా అన్నారు. రాజర్షినా అయ్యాను ఇంకాను, అంటే పొందవలసిన దాని కోసం పెట్టిన పరుగుకి పొందేస్తాననుకున్నవాడు పొందకపోతే పొందే అసంతృప్తి తప్ప నిజంగా అది పొందడం ఎంతో తెలుసున్నవాడు అప్పుడే ఎలా వస్తుంది అనుకుంటాడు. ఆతృత అటువంటిది. అందుకని ఎలా సంతృప్తి పడ్డాడంటే తపస్చసు మహత్తప్తం రాజర్షిరితి మాం విధో దేవసర్షి గణాశ్వర్వే నాస్తి మన్యే తపఫలం. నేను చాలా కష్టపడి తపస్సు చేశాను, ఈ దేవతలు బ్రహ్మగారు నాకు ఇవ్వవలసిన ఫలం ఇవ్వలేదన్నాడు. చూశారు ఎలా ఉంటుందో, ఇంత తపస్సు చేసినా ఇంకా మనసు పొందవలసినటువంటి స్థితిని పొందలేదు. ఏతస్మిన్నేవ కాలే తు సత్యవాదీ జితేంద్రియ త్రిశంకురితి విఖ్యాత ఇక్ష్వాకు కులవర్ధన. ఆ కాలంలోనే ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనబడేటటువంటి ఒక మహారాజు గారు ఉండేవాడు. సవశిష్టం సమాహూయ కథయామాస చింతితం అశక్తమితి చాప్యుక్తో వశిష్ఠేన మహాత్మన. ఆయన తన కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి సశరీరంగా స్వర్గానికి పంపమని అడిగాడు. వశిష్ఠుడు అన్నాడు కుదరదన్నాడు. ఇక్కడ మీరు ఒక విషయం కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. కుదరదంటే ఏమంటే వశిష్ఠుడికి చేత కాదా, అలా పంపడానికి అవకాశం లేదా? వెళ్ళిన వాళ్ళు లేరండి స్వర్గానికి, అర్జునుడు వెళ్ళవా? బోలెంతమంది వెళ్ళారు స్వర్గానికి, మరి ఈయన ఎందుకు వెళ్ళడు? అంటే వెళ్ళడానికి యోగ్యమైన స్థితి ఆయనకి లేదు. ఆయనకి లేదన్న విషయం ఎవరికి తెలుసు? ధర్మామీటర్కి జ్వరం తెలిసినట్టు ఆ శరీరానికి ఆ యోగ్యత లేదని కులగురువు కాబట్టి వశిష్ఠుడికి తెలుసు. ఉందని ఎవరు అనుకుంటున్నాడు? లేదంటే ఒప్పుకోని వాడు అనుకుంటున్నాడు. ఇది మీరు కనిపెట్టాలి. లోకంలో లక్ష్మీ కటాక్షం, సరస్వతీ కటాక్షం అని రెండు ఉంటాయి. లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు, సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు. మీరు బాగా ఐశ్వర్యవంతుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర చాలా డబ్బు ఉందండి అన్నాడు అనుకోండి, ఏముందండి పూర్వంలో లేదు వ్యాపారం ఏదో, ఆ వడ్డీకి అద్దెలకి సరిపోతుంది అంటాడు. అంతేగాని బాగా సంపాదించానండో, బ్రహ్మాండంగా కోట్లు కోట్లు ఉన్నాయి నా దగ్గర, బలానా చోట పెట్టాను పాదు అంటారు. ఏంటి ఏం అనరు, అలా అడగనుకూడదు, అలా చెప్పించనుకూడదు, అదో అధర్మం. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నీకేం తెలియదా పాపం, నువ్వు ఇంకా ఏం విషయాలు తెలుసుకోలేదు అని అనుకోండి, నోరు మీ నీకేం తెలుసు నాకే తెలుసు అంటాడు. సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు. లోకంలో ఇది ఒక గొప్ప చిత్రమైన విషయం. ఎప్పుడు మనస్సుకి సంస్కారం అంటానంతసేపు అంటిన తర్వాత నాకు లేనిది ఏమిటంటాడు, నాకు వచ్చింది ఏమిటంటాడు, ఈ రెండు వస్తాయి. కాబట్టి వశిష్ఠుడు నువ్వు వెళ్ళడం కుదరదయా స్వర్గానికి అన్నాడు. నేను ఎందుకు వెళ్ళకూడదంటాడు ఈయన.
ఎందుకెళ్ళకూడదో చెప్తే అర్థమయ్యేవాడైతే గురువుగారు ఈ మాట చెప్పగానే ఇంటికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే వశిష్ట పుత్రుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నేను కులగురువు వశిష్ఠుడిని నమ్ముకున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళాను, యజ్ఞం చేశాను, ఎన్నో చేశాను, ఈసారి మళ్ళీ చేస్తాను, నన్ను సశరీరంతో స్వర్గానికి పంపమన్నాను, కుదరదు పంపించనన్నాడు. ఆయన్ని నమ్ముకున్నాను, ఆయన చేయలేదు, ఏం చేస్తాను మరి, ఆయన పుత్రులు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను, మీరు తప్ప నాకు దిక్కెవరు కాబట్టి మీరు పంపించండి అన్నాడు. పైకి వినయం. అసలు యథార్థంగా గురువుగారి మీద నమ్మకం అంటే ఏంటి? గురువుగారు, నాన్న నీకు ఇంకా శక్తి రాలేదు రా అన్నారు అనుకోండి, గురువుగారు అయితే నేను ఆ శక్తి వచ్చేంత వరకు పరిశ్రమ చేస్తాను, ఏం చేయమంటారు అని అడగాలి. అంతేగాని మీరు కాకపోతే మీ అబ్బాయి దగ్గరికి వెళ్తానని వెళ్తే గురువుగారి మీద నమ్మకం ఏంటంటే బూడిదే. కాబట్టి ఇప్పుడు గురువుగారు పిల్లల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మీ నాన్నగారు పంపనంటున్నారు, అయ్యా మీరు పంపించండి నన్ను అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, మా తండ్రి మహానుభావుడు, మూడు లోకములలో ఏదైనా సాధిస్తాడు యజ్ఞంతో, అలాంటి వాడు సాధించనన్నాడంటే దాన్ని మేము ఎలా చేస్తాం, మేము చేయలేము. ఇది అంటే తండ్రిగా కాదు గురువుగా కొడుకులు అర్థం చేసుకున్నారు తండ్రిని. కాబట్టి మేము ఎలా చేస్తాం, కుదరదు, ఇంటికి వెళ్ళిపోన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను అలా వెళ్ళను, మీరు నాకు ఎలాగైనా ఉపకారం చేయాలి, మీరు ఉపకారం చేయకపోతే నాకు తప్పదు కాబట్టి ఇంకో గురువుని వెతుక్కుంటానన్నాడు. ఇంకో గురువుని వెతుక్కుంటే వీళ్ళకేం బాధ అండి అని మీరు అడగచ్చు. మా గురువు చేతకాని వాడు అయిపోయాడనే కదా దాని అర్థం. వశిష్ఠ మహర్షిని అంత మాట అన్న తర్వాత ఇంకా గురువుగారి శిష్యులుగా ఉన్నారు వాళ్ళు, వశిష్ఠుడి యొక్క కొడుకులుగా కాదు. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి వాళ్ళు అన్నారు, నువ్వు ఇవాల్టి రాత్రి తర్వాత చండాలుడవగుదువుగాక, ఎందుకని నీ బుద్ధి అలా ఉంది కాబట్టి నీకు అలాంటి శాపం ఇచ్చామన్నారు. రాత్రి అయి తెల్లవారింది, రుద్రభూమిలో ఉండేటటువంటి బూజినంతటిని ఒంటికి రాసుకుని నల్లటి బట్టలు కట్టుకుని వికృతమైన రూపం వచ్చేసి ఇనప కడియాలు వేసుకుని ఇనప ఆభరణములను పెట్టుకుని భయంకరమైనటువంటి స్వరూపాన్ని పొందాడు. పొంది ఇప్పుడు మనసులో మాత్రం ఇంకా స్వర్గానికి వెళ్ళాలన్న కోరిక వదలలేదు. అంటే ఇప్పటికీ ఆ మౌఢ్యం పోలేదు, మూఢ అంటారు అందుకే శంకరాచార్యుల వారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి విశ్వామిత్ర స్తుతం దృష్ట్వా రాజానం విఫలీకృతం చండాల రూపిణం రామ ముని కారుణ్యమాగత. ఆయనకి ఈయన్ని చూస్తే జాలేసింది. ఎందుకు జాలేయాలి? ఒక్కటే కారణం, అయ్యో పాపం ఇంత బాధకి గురైపోయాడే, బ్రాహ్మణ శాపానికి గురైపోయాడే, ఇప్పుడు తను కోరుకున్న కోరిక తీరనటువంటి ఒక క్షత్రియుడు బ్రాహ్మణుడి చేత ఎలా బాధపడుతున్నాడో నేను అలాగే బాధపడుతున్నాను, నా కోరిక తీరక. ఇది సమాన ధర్మం చూసుకున్నాం, అందుకు కారుణ్యం. ఇంకో కారణం లేదు అక్కడ కారుణ్యానికి. అప్పటికి విశ్వామిత్రుడి మనస్థితి అంతే. కాబట్టి ఇలా అనుకుని నీకెందుకయా నేను పంపిస్తానన్నాడు. ఎందుకు ఆ మాట అంటాం? ఇప్పటికి అయిందే తక్కువ, అవ్వలసింది బ్రహ్మర్షిత్వం, మళ్ళీ ఉన్న తపస్సు దీనికి ఎందుకు? అంటే ఏదో రకంగా ముందు వశిష్ఠుణ్ణి అవమానించేస్తే తన కడుపు బాధ తీరిపోతుంది కొంత. వశిష్ఠుడు పంపనన్నారు, తను పంపించేయాలి. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే యజ్ఞం చేసేద్దాం అనలేదు. ఇప్పుడు ఈ యజ్ఞం చేయడానికి శిష్యుల్ని పిలిచి దేశంలో ఉన్న వేదం చదువుకున్న వాళ్ళందరినీ తీసుకురండి. ఎవరైనా ఒకవేళ రాను అంటే ఎవరు రానన్నారో ఎందుకు రానన్నారో నాకు వచ్చి చెప్పండి అన్నాడు. ఇది ఆ చిత్రమైనటువంటి పరిస్థితి. ఈ మాట చెప్తే ఆయన కూడా సరేనన్నాడు. ఈలోగా త్రిశంకు మనస్థితి ఏమిటో వాల్మీకి మహర్షి అత్యద్భుతంగా చెప్తారండి. నేను ఇదే మీతో మనవి చేసింది. సర్టిఫికెట్లు ఇవ్వరు, మాటలు చెప్తారు, దానివల్ల మీరు సంస్కారం పట్టుకోవాలి. దైవమేవ పరం మన్యే పౌరుషంతుడి రద్ధకం దైవేనాక్రమ్యతే సర్వం దైవం హి పరమాగతి. త్రిశంకు విశ్వామిత్రుడితో అన్నాడు, నేను ఇన్ని యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, ధర్మంగా పరిపాలన చేశాను, గురువుల్ని కొలిచాను, ఇన్ని చేశాను, చిట్ట చివరికి శాపం వచ్చింది, స్వర్గం రాలేదు. నాకేం అర్థమవుతోందంటే పురుష ప్రయత్నం కన్నా కూడా దైవమే గొప్పది అని నాకు అర్థమైంది అన్నాడు. అన్న తర్వాత ఏమనాలని కోరుకోవాలి. వెంటనే అన్నాడు, నాణ్యాం గతిం గమిష్యామి నాణ్య శరణమస్తిమే దైవం పురుషకారేణ నివర్తయితుమర్హసి. నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, దైవాన్ని నీ పురుషకారంతో తిప్పికొట్టు అన్నాడు. పురుషకారం కన్నా దైవం గొప్పదన్నవాడు ఇప్పుడు దైవాన్ని మళ్ళీ పురుషకారంతో ఒకటమని ఎలా అడుగుతున్నాడు? ఈయనకి ఈయన కోరిక తీరితే చాలు, ఆయనకి ఆయన కోరిక తీరితే చాలు. అలాంటి వాళ్ళు ఇద్దరూ కలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు అందరికీ కబురు చేశారు, అందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు? యజ్ఞం చేస్తున్నట్ట వెళ్ళకపోతే శాపం ఇస్తారేమో, ఎందుకు వచ్చిన కూడా వెడదాన్ని వచ్చారు.
వశిష్ఠ పుత్రుల్ని వెళ్ళి పిలిచారు, మీరు రెండు అన్నారు. అంటే వాళ్ళన్నారు, క్షత్రియో యాజకో యస్య చండాలస్య విశేషత కదం సరసి భోక్తారో హవిష్యస్త హవిష్యస్య సురక్షయ. యజ్ఞం చేయిస్తున్న యాజకుడు క్షత్రియుడు, యజ్ఞం చేయబడుతున్నది చండాలుడి కోసం, అక్కడికి దేవతలు ఎలా వస్తారు, అది ఎలా యజ్ఞం అవుతుంది, మేము రామన్నారు వాళ్ళు. దీనికి జవాబు చెప్పలేదు విశ్వామిత్రుడు. తిరిగొచ్చిన శిష్యులు అన్నారు, ఒక్క వశిష్ఠ శిష్యులు మాత్రం, వేరొకరు మాత్రం ఈ మాట అన్నారన్నారు. అనగానే ఆయనకు వచ్చింది కోపం, నేను ఇంత కష్టపడి తపస్సు చేస్తే నన్ను ఇలా అంటారా, వశిష్ఠ పుత్రులు, అది ఆయన కోపం. నోటి వెంట ఎంత కోపంతో కూడిన మాట వచ్చేసిందో తెలుసా అండి, చిన్న విషయానికి ఎంత కోపడ్డాడంటే, భస్మీభూతాదురాత్మానో భవిష్యంతి నతంతయ అద్యతే కాలపాశేన నీతా వైవస్వతక్షయం సప్తజాతి శతాన్యేన మృత మృతపాసంతు సర్వశః స్వమాంసర్యతాహారా ముష్టికా నామ నిర్ఘృణాః వికృతాశ్చ విరూపాశ్చ లోకాన్ అనుచరంతి మాం మహోదయస్తు దుర్బుద్ధిః మామ దుష్యం యదూషయత్ దూషిత సర్వలోకేషు దిశాదత్తం గమిష్యతి. ఆయన అన్నాడు, ఇంత మాట అంటారా నన్ను వశిష్ఠ పుత్రులు నూరుగురు, కాబట్టి శపిస్తున్నాను, వాళ్ళు ఇప్పుడే మరణించి యమలోకమునకు పాశముల చేసి ఈడ్చుకుని పోబడతారు. ఆ తర్వాత 700 జన్మలు వాళ్ళు ముష్టికులు అనబడేటటువంటి జాతిలో పుడతారు. 700 జన్మలు వికృతమైనటువంటి రూపాలతో కుక్క మాంసం తింటూ బతుకుతారు. నన్ను కాదన్నవాడు ఎవడున్నాడో ఆ మహోదయుడు నిషాదుడై పుట్టి ఎవరి చేత ఆదరింపబడకుండా బతుకుతాడు. ఇది నా శాపవాక్క అన్నాడు. అంటే అంత కక్ష పెట్టేసుకున్నాడు వశిష్ఠుడు అన్న, వశిష్ఠ సంబంధి అన్న, ఇప్పుడు అంత కక్ష. తపస్సు ఎందుకు పనికి వస్తుందండి, ఈ ద్వంద్వాల్లో ఉండిపోయిన వాడికి ఏది చేస్తే పనికి వస్తుంది, ఇదేమైపోతుంది అంతే. శాపవాక్కుకు మళ్ళీపోయింది. యజ్ఞం మొదలు పెట్టాడు, పైకి పంపిస్తున్నాడు. చాలా గొప్ప తపస్సు జరిగింది, ఆ యజ్ఞం జరిగింది. త్రిశంకుని పంపిస్తాను, దేవతల్ని పిలవండి, హవిష్యులు ఇస్తానన్నాడు. పిలిచారు ఋషులందరూ, మునులు పిలిచారు, వేద పండితులు పిలిచారు, వాళ్ళు రాలేదు. వాళ్ళు రాకపోతే కోపం వచ్చింది, నేను పిలిస్తే హవిష్యు పుచ్చుకోవడానికి రావట్లేదు, ఇదే కదా అడిగాడు వశిష్ఠ పుత్రుడు. ఆయన ఒప్పుకోలేదు ఆ మాట. వాళ్ళు రాకపోవడం ఏమిటి, పశ్యమే తపసో వీర్యం స్వార్జితస్య నరేశ్వర ఏషత్వాం సశరీరేణ నయామి స్వర్గమోజిస దుష్ప్రాపం సశరీరేణ దివం గచ్చ నరాధిప స్వార్జితం కించిదస్యస్తి కించిదప్యస్తి మయాహిత తపసఫలం రాజన్ స్వతేజసా తస్య సశరీరో దివం వ్రజ. నేను చేసిన తపస్సు ఏమైనా కొంచెం మిగిలి ఉంటే దేవతలు హవిష్యులు పుచ్చుకోవడానికి రాకపోయినా త్రిశంకువును విడిపో స్వర్గానికి శరీరంతో. అనగానే ఆయన ఆ కూర్చున్నటువంటి స్థానం నుంచి లేచి వెళ్ళిపోయాడు స్వర్గలోకానికి. ఇంద్రుడు సభ తీర్చి ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి చూశాడు ఇంద్రుడు, చూసి వీడెవరు ఇక్కడే వచ్చేస్తున్నాడు శరీరంతో అన్నాడు. త్రిశంకు వస్తున్నాడు అన్నాడు. మళ్ళీ గురువు గారు చెప్పారు వీడు వెళ్ళడానికి వీల్లేదని, యోగ్యత లేదని చెప్పారు, ఎలా వచ్చాడన్నారు. విశ్వామిత్రుడు పంపారన్నారు. ఇంద్రుడు అన్నాడు, త్రిశంకో గచ్చ భూయస్తం నాసి స్వర్గపుతాలయ గురుశాప హతో మూఢ పతభూమి మమాక్షిరా. గురువు ఒకడు, గురుపుత్రుడు ఒకడు కాడు, ఆత్మావై పుత్రనామాసి, గురువు యొక్క శాపమును పొందినవాడా, అర్హత లేదని చెప్పబడినవాడా, నువ్వు ఎలా వస్తున్నావు, పో కిందకన్నాడు. అనేటప్పటికీ తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి పైనుంచి కిందకు పడిపోతున్నాడు. పడిపోతూ విశ్వామిత్ర మహర్షి, పడిపోతున్నాను పడిపోతున్నాను, రక్షించు రక్షించు, స్వర్గంలో స్థానం లేదన్నారు, తోసేశారన్నాడు. ఆయనకి కోపం వచ్చింది. ఋషి మధ్యేశ తేజస్వి ప్రజాపతి రివాపర స్వయం దక్షిణ మార్గస్థాన్ సప్తర్షీన పరాన్ పునః దక్షిణాం దిశమాస్తాయా ముని మధ్య మహాయశాః సుష్పా నక్షత్ర వంశం చ క్రోధేన కలుషీకృతః అన్యమింద్రం కరిష్యామి లోకో నాస్యా ఆస్యాదనింద్రకః దైవతాన్య దైవతాన్యపి సక్రోధాత్ స్రష్టుం సమపచక్రమి. దేవతలు అంగీకరించి త్రిశంకుకి స్వర్గంలో స్థానం ఇవ్వనన్నారు, కాబట్టి నేను వేరే నక్షత్ర మండలాన్ని సృజిస్తున్నాను, ఇంకొక ఇంద్రుణ్ణి సృజిస్తాను, దేవతల్ని సృజిస్తాను. ఉంటే ఇంద్రుడు ఒకడు ఉండాలి, నేను సృజించినవాడు, లేకపోతే ఇంద్రుడు అన్నవాడు లేకుండా పోవాలి అని సంకల్పం చేసేసి నక్షత్ర మండలాన్ని సృజించేశాడు. దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు, అయ్యో అయ్యో ఇది ఎక్కడైనా ఉందా, ఇలా సృజించేయడమే స్వామి, ఆయన గురుశాపము కలిగినటువంటి వాడు, ఆయన స్వర్గానికి రావడానికి వీల్లేదు. సరే మీరు నిర్మించినటువంటి ఈ నక్షత్ర మండలం ఏమదైతే ఉందో గగనేతాంజనే కానీ వైశ్వానర పదార్థి నక్షత్రాన్ని మునుశ్రేష్ట తేషు జ్యోతిష్యు జ్వలన్
ఈ నక్షత్ర మండలం ఆ జ్యోతిష్ చక్రానికి బయట ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ త్రిశంకు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఆ నక్షత్ర మండలం బయట ఉన్న నక్షత్ర మండలంలో ఎప్పుడూ సీవింపబడుతూ ఉంటాడు, అంతవరకు అధికారం ఇస్తామన్నారు. సరేనన్నాడు, అంగీకరించాడు. అక్కడతో తన తపశ్శక్తి చాలా పోగొట్టేసుకున్నాడు. వశిష్ఠపుత్రుల్ని శపించాడు, మహోదయుణ్ణి శపించాడు, అర్హత లేనటువంటి త్రిశంకుని స్వర్గానికి పంపించాడు. ఇవన్నీ పూర్తయ్యాయి. అయ్యో నా తపస్సు అంతా పోయిందన్నాడు. మళ్ళీ పశ్చిమ దిక్కుకు బయలుదేరాడు. పశ్చిమ దిక్కుకు వెళ్ళి పుష్కర క్షేత్రంలో కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. చాలా ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేసేటటువంటి సమయంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడు అనేటటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన యజ్ఞంలో ఆ అగ్నిహోత్రానికి ఇయ్యబడవలసినటువంటి పశువు కనపడకుండా పోయింది. ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. ఆయన పశువు కోసమని చెప్పి కనీసం ఒక మనిషిని పశువుగా తెద్దామని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆయన కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఒక కొండ శిఖరం మీద రుచీకుడు కూర్చుని ఉన్నాడు. ఆ రుచీకుడు భార్యాసహితుడై బిడ్డలతో కలిసి కూర్చున్నాడు. ఈయన వెళ్ళి అడిగాడు అంబరీషుడు, నీకు చాలా మంది కొడుకులు ఉన్నారు కదా, ఒక కొడుకుని యజ్ఞ పశువుగా ఇచ్చేసేయి, 100,000 గోవులు ఇస్తానన్నాడు. ఆ తల్లి తండ్రి చాలా చిత్రమైనటువంటి మాటలు మాట్లాడారు. ఆయన అన్నాడు, నాహం జ్యేష్ఠం నరశ్రేష్ట విక్రీణీయాం కథంచన, నా పెద్ద కొడుకుని మాత్రం నేను ఇవ్వను అన్నాడు తండ్రి. తల్లంది, తస్మాత్ కనీయం సంపుత్రం నదాస్యే తమ పార్థివ, నేను చిన్న కొడుకుని 100,000 అక్కడ పెట్టేసి ఈ పిల్లాన్ని రథం ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నాడు. రథం ఎక్కించి తీసుకెళ్ళిపోతుంటే ఇక విశ్వామిత్రుడి ఆశ్రమం దగ్గర అంబరీషుడు ఎందుకో ఆగాడు విశ్రాంతికి. ఈ పిల్లవాడు పరిగెత్తుకుంటూ మేనమా అవుతాడు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ప్రార్థన చేసి, ఎలా అయినా నువ్వు నన్ను రక్షించని అడిగాడు. దయ కలిగినటువంటి విశ్వామిత్రుడు అన్నాడు కొడుకుల్ని పిలిచి, ఒరే మీరు చాలా మంది ఉన్నారు, పాపం ఆ పిల్లాడు బతుకుతానంటున్నాడు రా, దీర్ఘాయుష్మంతుడు అవుతానంటున్నాడు, మీలో ఎవరైనా ఒకరు వెళ్ళి యజ్ఞ పశువుగా శరీరత్యాగం చేయండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, కథమాత్మసుతాం హిత్వాత్రయసీన్యసుతం విభో అకార్యమివ పశ్యామహాశ్వమాంసమివ భోజనే, ఎవడైనా ఇతరుల పిల్లల్ని రక్షించడానికి తన పిల్లల్ని చంపేస్తాడయా తండ్రి, మమ్మల్ని వెళ్ళమంటామేమిటి, మేము వెళ్ళమన్నారు. అంటే నీకు కోపం వచ్చింది, నేను చెప్తే వెళ్ళనన్నారు నా కడుపున బుట్టి. శుమాంస భోజన సర్వే వాసిస్తా యువ జాతుషు పూర్ణం వర్షసహస్రంతో ప్రతివ్యామనువచ్చదా వాసిస్తానివ జాతిషు. ఇది చిత్రమైన మాట, వశిష్ఠుడు కొడుకులు ఉన్న జాతిలో పుట్టండి రా మీరు అన్నాడు. వశిష్ఠుడు యొక్క కొడుకులకి జాతి ఏమిటండి అంటే కడుపు మంట. వశిష్ఠుడి పేరెత్తితే వాళ్ళని 700 జన్మలు ముష్టిక జాతిలో పుట్టి కుక్క మాంసం తినమన్నారుగా, మీరు కూడా అలా వెళ్ళండి, వెళ్ళి మీరు కూడా అలా పడి ఉండండి అన్నాడు. వాళ్ళందరూ ఆ శాపం చేత వెళ్ళిపోయి ఆ కుక్క మాంసం తింటూ ముష్టికులైపోయారు. ఇప్పుడు మళ్ళీ కొంత తపస్సు పోయింది. ఇప్పుడు ఆ పిల్లాన్ని పిలిచాడు, పవిత్ర పాశైరాసక్తో రక్తమాల్యానులేపన వైష్ణవం జూపమాసాద్యాధ్యరగ్ని ఉదాహర, నిన్ను ఎర్రటి మాలలు వేసి చందనం రాసి యూపస్తంభానికి కడతారు. కట్టినప్పుడు నువ్వు ఒక పని చేయి, నేను నీకు 2 మంత్రాలు నేర్పుతాను, ఆ మంత్రాలతో ఇంద్రుణ్ణి కీర్తించు, ఇంద్రుడు సంతోషించి నిన్ను విడిచిపెడతాడన్నాడు. ఆ 2 మంత్రాలు ఉపదేశం పొందాడు. శునశ్శేపుణ్ణి తీసుకెళ్లారు, యూపస్తంభానికి కట్టారు. ఆయన 2 మంత్రాలని స్తోత్రం చేస్తే ఆ మంత్రమును పఠనం చేస్తుంటే విని ప్రీతి చెందినటువంటి ఇంద్రుడు ఆ యజ్ఞంలోకి వచ్చి ఒక యజ్ఞము చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో అంతకన్నా ద్విగుణీకృత ఫలితాన్ని నీకు ఇస్తున్నాను అంబరీష అని ఫలితమిచ్చి ఈ పిల్లవాడిని విడిచిపెట్టాడు. ఈ పిల్లవాడు సంతోషించి విశ్వామిత్రుడికి కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన మళ్ళీ పుష్కర క్షేత్రంలోనే కూర్చుని మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. మళ్ళీ తపస్సు చేస్తున్నటువంటి సమయంలో అక్కడికి తతకాలేన మహతా మేనకా పరమాప్సరాహ పుష్కరేషు నరశ్రేష్ట స్నాతు సముపచక్రమే, అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చెయ్యడం కోసమని మేఘమండలంలో విద్యుత్తీగలా ఉండేటటువంటి మేనక వచ్చింది. ఆ మేనకని చూసి కామమోహితుడయ్యాడు. 10 సంవత్సరంలో ఆవిడితో కలిసి సంసారం చేశాడు. 10 ఏళ్ళు అయిపోయాక గుర్తొచ్చింది, అరే తపస్సు చేద్దామనుకున్నాను వశిష్ఠ మహర్షి మీద కోపంతో, ఈ మేనకతో ఉండిపోయాను, కామానికి లొంగిపోయాను అనుకున్నాడు. మేనక వంక కోపంగా చూశాడు, అయ్యో నా తప్పే ఉంది, నువ్వు మోహించావు, నేను వచ్చానంది ఆవిడ, సరే తప్పు నాదే, నిన్ను వదిలిపెట్టేస్తున్నానన్నాడు. మళ్ళీ నేను వెళ్ళి చాలా కష్టపడి బుద్ధిర్మునే సముత్పన్న సామర్షాభినందన సర్వం సురాణం కర్మై తత్తపోహరణం మహత్త, నేను కష్టపడి తపస్సు చేసి వృద్ధిలోకి వస్తానని కోపం పెట్టుకున్న దేవతలే ఈ మేనకని పంపించి నన్ను పాడు చేశారు, కాబట్టి నేను ఈసారి మళ్ళీ గట్టిగా తపస్సు చేస్తానన్నాడు. ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామహ, మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఉత్తర దిక్కున ఘోరమైనటువంటి తపస్సుని మళ్ళీ ప్రారంభం చేశాడు.
అద్భుతమైన తపస్సు చేస్తే బ్రహ్మగారు సంప్రీతి చెందారు. మహర్షే స్వాగతం వత్సా తపసోగ్రేణ తోషిత, నీ తపస్సుకి వచ్చాను, నువ్వు ఇప్పుడు మహర్షి అయ్యావు అన్నారు. అంటే ఈయనన్నాడు, బ్రాహ్మణ సభజశ్రుత్వా సర్వలోకేశ్వరస్య నమిషణో నసంతుష్టో విశ్వామిత్రస్తబోధన. సంతోషించలేదు, బాధపడలేదు, ఇంత తపస్సు చేస్తే నేను మహర్షినా అయ్యాను. మహర్షి సప్తమతులం స్వార్జితై కర్మభైశుభై ఎది మే భగవన్ మాహత్తకౌహం విదితేంద్రియ, నేను ఇంద్రియాలని గెలిచానా అని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, నువ్వు ఇంకా అయింది మహర్షే, నువ్వింకా ఇంద్రియాలని గెలవలేదు, ప్రయత్నం చెయ్యి అన్నారు. మాటలండి, మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. అక్కడే విశేషమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఎటువంటి తపస్సు చేశాడంటే సామాన్యమైనటువంటి తపస్సు కాదు, ఘోరాతి ఘోరమైన తపస్సు. విషవర్ష సహస్రాణి శైలి స్థాస్యసి దుర్భగే, నా తపస్సు పాడి చేయడానికి వచ్చావా? ఇలా వచ్చావు కాబట్టి నీవు దశ వర్ష సహస్రాన్ని 10,000 సంవత్సరముల పాటు శిలవై పడిపోన్నాడు. మళ్ళీ కోపంతో తపస్సు పోయింది. బ్రాహ్మణస్సు మహాతేజాహ తపోబల సమన్విత ఉద్ధరిష్యతిరం భేత్వాం అక్రోధకలు స్వీకృతాం, ఒక బ్రాహ్మణుడు వచ్చి నిన్ను మళ్ళీ శాపం నుంచి ఉద్ధరిస్తాడులే పో అన్నాడు. ఆవిడ శిలైపోయింది, తన తపస్సు పోయింది. ఇప్పుడు ఇలా కాదన్నాడు, తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఘోరమైనటువంటి తపస్సు. పూర్ణే వర్ష సహస్రేతు కాష్టభూతం మహామునిం, కాష్టం ఎలా ఉంటుందో అలా అయిపోయాడు. ఊపిరి తీయడం కూడా మానేశాడు, కుంభకం చేసేసాడు, ఆహారం తినడం మానేశాడు, కూర్చుని ఘోరాతి ఘోరమైన తపస్సు చేశాడు. 1,000 సంవత్సరముల తర్వాత అన్నం తిందామని అన్నం వండుకుని తినబోతున్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నాకు అన్నం పెడతారా, ఆకలితో ఉన్నానన్నాడు. వచ్చినవాడు ఇంద్రుడని తెలిసి కూడా కోపం లేకుండా అన్నం పెట్టేశాడు. పెట్టేసి మళ్ళీ వెళ్ళి కుంభకంలో కూర్చున్నాడు. కూర్చుని 1,000 సంవత్సరముల పాటు ఊపిరిని బిగపట్టేసి శరీరం అంతా కాష్టమైపోగా కొయ్యైపోగా అలాగే తపస్సు చేస్తే ఆయన శిరస్సు ఉంచి ధూమం పుట్టింది. అది లోకాలని ఆక్రమిస్తోంది. ఇంకా తట్టుకోలేక దేవతలు ఋషులు వెళ్ళి బ్రహ్మగారిని ప్రార్థన చేశారు, ఆయనకి బ్రహ్మర్షిత్వం ఇచ్చేయమన్నారు. అప్పుడు బ్రహ్మగారు గబగబా హంసవాహనం మీద వచ్చి, బ్రహ్మర్షే స్వాగతం తేస్తు తపసోస్వసుతోషిత బ్రహ్మణ్యం తపసోగ్రేణ ప్రత్తవానసి కౌశిక దీర్ఘమాయుష్యుతే బ్రహ్మం దదామి సారుగ్ణ స్వస్తి పురప్నిహి భద్రంతే గచ్చ సౌమ్యదాసుఖం. బ్రహ్మర్షి అని పిలిచాడు. పిలుస్తూనే బ్రహ్మర్షి స్వాగతం తేస్తు, బ్రహ్మర్షి స్వాగతం, నువ్వు బ్రహ్మర్షివయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు బ్రహ్మర్షి అని పిలిస్తే నాకు సరిపోదు, బ్రహ్మణ్యం యది మే ప్రాప్తం దీర్ఘమాయుస్త దైవచ ఓంకారశ్చ వషత్కారో వేదశ్చ వరయంతు మాం క్షత్రవేద విదాం శ్రేష్ఠో బ్రహ్మవేద విదామపి బ్రహ్మపుత్రో వశిష్ఠో మాం ఏవం వదతు దేవతాః. నిజంగా నేను బ్రహ్మర్షినైతే నాకు వేదములన్నీ ప్రకాశించాలి, నాకు యజ్ఞం చేయించేటటువంటి అధికారం కావాలి, నాకు దీర్ఘాయుర్దాయం కావాలి, వాటితో పాటు వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలుస్తాడా? దేవతలు వెళ్ళి వశిష్ఠుణ్ణి పిలిచారు. ఆయన ఆ స్థితిని పొందిన తర్వాత 1,000 ఏళ్ల తర్వాత ఒక కబళం తినబోతుంటే ఇంద్రుడు వస్తే పెట్టేశాడు. ఇంద్రియాలను గెలిచి బ్రహ్మర్షి అయిన తర్వాత నాకా కోపం, బ్రహ్మర్షి అని పిలిచాడు వశిష్ఠ మహర్షి. ఇప్పుడు తెలిసింది నాకు బ్రహ్మర్షిత్వం అంటే. మహానుభావ, నీకు మా గౌరవం అంటే మా గౌరవం, ఇద్దరు కౌగిలించుకున్నారు, నమస్కరించుకున్నారు. బ్రహ్మర్షిత్వాన్ని గెలుద్దాం అనుకున్నవాడు బ్రహ్మర్షి అయి దానిలో కలిసిపోయాడు. ఇది పతాక స్థాయి, ఇదే అద్వైత సిద్ధాంతంలో చరమస్థాయి, తాను బ్రహ్మముగా అహం బ్రహ్మాస్మి స్థాయిలో నిలబడిపోయేటటువంటి స్థితి. ఈ స్థితిని పొందాడయా అంతటి మహాత్ముడు. విశ్వామిత్రుడు అంటే సామాన్యుడు అనుకుంటున్నావా అని శతానందుడు ఆ రోజు ఆ కథ చెప్పిన తర్వాత ఆ రాత్రి మహర్షులందరూ కలిసి ఒక కుటీరంలో గడిపారట. ఎంత సంతోషంగా గడిపుంటారో చూడండి. విశ్వామిత్రాదులు అందరూ అక్కడ ఉండడం అంటే ఆ యజ్ఞానికి వచ్చిన వాళ్ళు విశ్వామిత్రుణ్ణి చూస్తూ ఎంత పొంగిపోతారు. దీని తర్వాత ఇంకా అద్భుతమైన ఘట్టం, మిగిలిన మహర్షులు వస్తారు. తర్వాత రోజు తెల్లవారింది, జనక మహారాజు గారు సభకి పిలిపించారు, స్వాగతం చెప్పారు, వెళ్ళారు, కూర్చున్నారు. ఇక్కడ చూడాలి అందం సీతారామ కళ్యాణం. ఏ తద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదర్శ ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఓ జనక మహారాజా, ఈ పిల్లలిద్దరు ఎందుకు వచ్చారా తెలుసా? శివధనస్సు చూడడానికి వచ్చారయ్యా. ఏది ఒక్కసారి శివధనస్సు చూపించి చూసి పిల్లలు వెళ్ళిపోతారు? అందుకండి తీసుకొచ్చాడు, చూపించి వెళ్ళిపోవడానికే కాదు, సీతా కళ్యాణానికే తీసుకొచ్చాడు. మరి ఆ మాట అండి, అల్లా తను ముందు బయట పడిపోతే పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తి ఏమంటాడో, అందుకని తన అలా అనకుండా శివధనస్సు చూపించమన్నాడు.
శివధనస్సు చూపించమంటే శివధనస్సు ఒకటి చూపించి జనకుడు ఊరుకుంటాడా? జనకుడు శివధనస్సుకి కథ చెప్పాడు, మా పూర్వీకులలో దేవరాతుడికి పరమశివుడు అనుగ్రహించాడు ఈ ధనస్సుని, ఈ ధనస్సుకి నా కూతురికి ఓ ముడుందన్నాడు. అధమే కృషత క్షేత్రం లాంగలా దుద్ధితామయ క్షేత్రం శోభయతా లబ్ధామాన్నా సీతేతి విశ్రుత భూతలా దుద్ధితా సాతు వ్యవద్ధతమవాత్మజ వీర్య శుల్కేతి మే కన్యా స్థాపితేయమ్మయో నిజ. నేను ఒకనకొకప్పుడు యజ్ఞం చేద్దామని నాగలి పెట్టి భూమిని దున్నితున్నప్పుడు ఉద్ధిత తనంత తాను పైకి లేచింది, దొరకడం కాదు, ఉద్ధిత పైకి లేచింది ఆవిడ భూమిలోంచి లేచి. ఇక్కడ చెప్పలేదు, అయోధ్యకాండ చివర చెప్పింది ఆ రహస్యం. తనకి తాను సీత అని పేరు పెట్టుకుంది ఆవిడ. ఆ పిల్లని నేను తెచ్చి పెంచాను, ఆమె అయోనిజ కాబట్టి ఆమె నరకాంత కాదు. నరకాంత అయితే నరుడికి పుట్టాలి, నరుడికి పుట్టిన పిల్ల కాదు, అయోనిజ అయినటువంటి పిల్ల. నరకాంత కాని పిల్లకి నేను భర్తను ఎలా తీసుకొస్తాను? ఇది జనక హృదయం. ఇప్పుడు పుట్టిన పిల్ల సామాన్యమైన పిల్ల కాదు, తన దగ్గర పెరిగింది. ఇప్పుడు ఈ పిల్లకి ఎవరు భర్తయో తెలియాలి అంటే అయోనిజ పుట్టింది కాబట్టి అయోనిజ అయినటువంటి పిల్లని భార్యగా స్వీకరించగలిగినటువంటి వాడు నరుడిగా కనపడుతున్నా నరుడిగా వచ్చిన వాడైన వాడు తప్ప నరుడిగా పుట్టవలసినటువంటి అవసరంతో చేసుకున్న కర్మచేత నరుడైన వాడు కానివాడై ఉండాలి. వాడెవడో తను ఎలా పట్టుకుంటాడు? కాబట్టి నేను వీర్యశుల్కని చేశాను విన్నన్నాడు అంటే పరాక్రమాన్ని అడ్డు పెట్టాడు. ఎవరు శివధనస్సును ఎత్తుతారో వాళ్ళకి ఇస్తానన్నాడు. శివధనస్సుని ఎత్తడం నిలబెట్టడం ఆరోపణే సమావయోగే వేపనే తొలనేపివా వంచడం వింటినారి కట్టడం అంటే పుట్టిన పిల్ల మాయామానుష స్వరూపిణి సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు అంటారు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు ఆవిడ. పరబ్రహ్మమునకు మహిషి, ఆమె మహామాయా స్వరూపిణి, లోకాన్ని తిప్పుతోంది. ఎవరిని అనుగ్రహించాలనుకుంటుందో వాళ్ళకి మాయా అన్న తెర తీసేస్తుంది. హనుమను అనుగ్రహించింది, రాముడు అర్థమయ్యాడు. ఆవిడ అనుగ్రహించదు, రావణుడికి అర్థం కాదు, తలలు తెగిపోతాయి పదైన. అటువంటి మాయామానుష స్వరూపం ఆవిడ. ఈ మాయాస్వరూపాన్ని వహించి భరించి ధరించగలిగిన వాడెవడో వాడు శివధనస్సును ఎక్కుపెట్టి నియమించి అల్లెత్రాడు కట్టగలిగిన వాడు, వాడు పరమాత్ముడు. వాడు ఎక్కడ పుట్టాడో నాకు తెలియదు. వాడు నరుడిని తీసుకొచ్చి భర్తగా పెడదామంటే వాడు చేసుకున్న కర్మకు పుట్టిన నరుడు భర్త కాలేడు. సీతమ్మ రాముడు ఎవరో చెప్పగలదు, విష్ణువు నరరూపంలో ఎక్కడున్నాడో చెప్పగలిగినటువంటి తల్లి భూమండలం మొత్తం మీద మైథివి ఒక్కతే. సీతయే రాముణ్ణి చెప్పాలి, ఇది అసలు హృదయం జనకుడిది. నేను కాదయా చెప్పవలసింది, సీతని అడ్డు పెడుతున్నా. శివధనస్సునిత్తినవాడు శివుడే, శివుడికి కేశవుడికి అభేదం, ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం. కాబట్టి ఈ ధనస్సు ఎవడెక్కు పెడతాడో వాడికి ఇస్తా పిల్లనన్నాను అంటే చాలా మంది వచ్చారు, ఒకడు ఇద్దరు కాదు, ఎందరో వచ్చారు. వచ్చి వీళ్ళందరూ శివధనస్సుని ఎక్కువ పెట్టలేకపోయారు. మాయాస్వరూపాన్ని వహించగలిగిన పరంధాములు కారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎక్కువ పెట్టలేకపోయినా కచ్చ మాత్రం పట్టుకున్నారు. పట్టుకుని వీళ్ళందరూ కలిపి ఒక సంఘం అయ్యారు. మనకి పిల్లని ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, ఎవడో ఎత్తట్లేదు, ఆ శివధనస్సు ఏం చేసుకుంటాడా, పిల్లని ఇంట్లో పెట్టుకున్నంత అందగత్తే మనకి పిల్లని ఇవ్వట్లేదు కాబట్టి జనకడ మీరు యుద్ధం చేద్దామని అందరూ కలిసి జనకడ మీరు యుద్ధానికి వచ్చారు. అయితే నేనేం చేశాను అంటే, నేనంటే జనకుడు, ఆయన ఏం చేశాడు, తలుపులు వేసుకుని లోపల కూర్చుని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే తతః సంవత్సరే పూర్ణే క్షయం జాతాని సర్వశః సాధనాని ముని శ్రేష్ట తతోహం భృషదుఃఖితః. బయట యుద్ధం జరుగుతోంది, లోపల దేవతలను ఆరాధన చేశాడు. సంవత్సరానికి లోపల ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా తరిగిపోయి తినడానికి లేదు, చాలా ఇబ్బంది వచ్చేసింది కోట లోపల ఉన్న వాళ్ళకి. అలాంటప్పుడు నేను చేసిన ఉపాసనకి తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం దరుశ్చ పరమ ప్రీతాహ చతురంగ బలం సురాహ. నేను చేసిన తపస్సుకి మెచ్చి దేవతలు తమ చతురంగ బలాలను ఇచ్చారు. ఆ చతురంగ బలాలు పట్టుకుని నేను ఈ వచ్చిన రాజులందరినీ ఓడించాను. వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి నేను ఈ శివధనస్సు ఎక్కి పెట్టేటటువంటి వాడు ఎవడైనా దొరుకుతాడా, దొరికితే పిల్లనిద్దామని ఎదురు చూస్తున్నాను. కాబట్టి విశ్వామిత్ర మహర్షి, ఈ శివధనస్సు అంటే చూసి వెళ్ళిపోయేది కాదు, ఒకవేళ ఎక్కువ పెడితే క్షత్రియుడు అన్నవాడు చూసిన తర్వాత ముట్టుకుంటానంటాడు, ముట్టుకున్నాక ఎక్కువ పెడతానంటాడు, ఒకవేళ ఎక్కువ పెడితే శవాశన సర్టిఫికెట్ ఇచ్చి పంపం సీతమ్మని ఇచ్చేస్తాను. యజ్ఞస్య ధనుషో రామ కుర్యాదారోపణం మునేహే సుతాన్ అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం.
ఒకవేళ రామచంద్రమూర్తి కాని నిజంగా శివధనస్సుని చూసిన తర్వాత ముట్టుకుంటాను ఎక్కు పెడతానని చెప్పి శివధనస్సుని ఎక్కు పెట్టగలిగితే సీతమ్మని, ఎటువంటి సీతమ్మని, అయ్యో నిజ నా కూతురుగా వచ్చింది గర్వం, సుతాం నా కూతురు, అయ్యో నిజాం అయో నిజ సీతాం సీత దవ్యాం నేనిచ్చేస్తాను దశరథేరహం దశరథికి రాముడికి ఇస్తాను అంటే నేను ఇంత స్థితిని పొందాను నన్ను అనుగ్రహించింది పరాశక్తి ఇది జనకుడి యొక్క పొంగు. జనక శివచ శ్రుత్వా విశ్వామిత్రో మహాముని దనుర్దర్శయ రామాయ ఇది హోమాచ పార్థివం, తీసుకొచ్చి ఆ శివధనస్సుని చూపించండి అన్నాడు. అంటేట 5,000 మంది పొడగరులై బలాఢ్యులైనటువంటి వ్యక్తులు చక్రములు కలిగినటువంటి ఒక మంజూష పెట్టెలో ఉన్నటువంటి శివధనస్సుని అతి కష్టం మీద తోసి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అంటే అది ఎంత శక్తివంతమైనటువంటి ధనస్సో మీరు ఆలోచించచ్చు. ఇంత శక్తివంతమైన ధనస్సుని తీసుకొచ్చి అక్కడ పెడుతుంటే తీసుకొచ్చి పెట్టిన తరువాత జనకుడు ఆ ధనస్సుని చూపించి రాముణ్ణి పిలిచి అన్నాడు, నైతత్ సురగణా సర్వే నాసురానచ రాక్షసాః గంధర్వయక్ష ప్రవరాః సకిన్నర మహోరగాః. నాయనా రామ ఈ ధనస్సు ఇదే శివధనస్సు చూశావుగా, అంటే అసలు ఆ బండి వస్తుంటేనే మీరు ఆలోచించండి 5,000 మంది దూర దూరంగా నిలబడి ఈడ్చుకొస్తున్నారంటే ఆ శివధనస్సు ఉన్నటువంటి మంజూష ఎంత ఉండుంటుంది, ఎంత పెద్దది ఉండుంటుంది. ఇప్పుడు ఆ మంజూషలో ఉన్న ధనస్సు ఎంత ఉండుంటుంది, అసలు దాన్ని ఎవరైనా ముట్టుకునే ప్రయత్నం చేస్తారా. ఇప్పుడు ఇంకో పిరికి మాట ఒకటి వేస్తున్నాడు జనకుడు. ఆయన ఏమంటున్నాడంటే దీన్ని ఎత్తుదామని దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు ఇంతమంది ప్రయత్నం చేశారు, ఎత్తిన వాడే కనబడలేదు. రామ నువ్వు ప్రయత్నం చెయ్యి అనలేదు. ఏమన్నారా తెలుసా అండి, పగతిర్మానుషానంతు ధనుష ధనుషోస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనీ పివా. ఇంతమంది ఎత్తలేకపోయారు, పాపం మనుష్యుడివి నువ్వేమిత్తుతాను లేవు, ఎత్తుతావులే, నువ్వు ఎత్తుతావా, ఎత్తి దాన్ని నిలబెడతావా, వింటినారి విప్పుతావా కడతావా. ఒక మనుష్యుడు వేరొక మనుష్యుడు గురించి మాట్లాడిన మాట, మనుష్య జాతి అంటే ఎంత నీచ స్థితిలో ఆలోచింపబడిందో మీరు చూడండి. రావణుడు ఇదే మాట, మనుషులు నన్నేం చేస్తారన్నాడు. జనకుడు ఇదే మాట, పగతిర్మానుషానంతూ ధనుషాస్య ప్రపూరణే, మనిషి ధనస్సు ఎక్కడ ఎక్కి పెడతాడయా శివధనస్సుని. జనకుడు అదే మాట, అందరూ మనిషి పనికి మాలిన వాడంటే మనిషి గౌరవం ఏమిటో చూపిస్తానని దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ 11,000 ఏళ్ళు భూమి మీద ఉండి మనిషి గౌరవాన్ని నిరూపిస్తానని ఈ భూమండలం మీద తిరిగాడాడు నా తండ్రి రామచంద్రమూర్తి. అందుకే మనుష్య జాతి రుణపడింది రామచంద్రమూర్తికి. ఇప్పుడు చూపించాడు, చూపించిన తరువాత విశ్వామిత్రుడు విన్నాడు. ఆయన త్రికాల వీధి, ఆయనకి తెలుసు ఆ పిల్లాడు ఎక్కువ పెడతాడో ఎక్కువ పెట్టడో తెలుసు. విశ్వామిత్రస్థ ధర్మాత్మ, మహర్షి మాటలు చూడండి, ఆయన ధర్మం తెలుసున్నవాడు కాబట్టి, ధర్మం తెలుసున్నవాడు కాబట్టి నోరు మీ జనక అనకూడదు, ఎందుకంటే తండ్రి కాబట్టి పాత అనుభవంతో అలాగే మాట్లాడతాడు. ఇన్ని మాట్లాడుతున్నారని ఉద్రేకపడిపోయి రామ ఎక్కువ పెట్టాయి అనకూడదు, మన వల్ల అవుతుందా అండి అంటే. అందుకని ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. విశ్వామిత్రస్థ ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్స రామ, ఏమి ప్రీతి అండి, శిష్యుణ్ణి పిలిచేటప్పుడు గురువు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణో వచ్చినటువంటి అగస్త్యుడు వత్స అని రామ రామ మహాబాహో సుడుగృహ్యం సనాతనం రామ రామ అని 2 మాటలు పిలుస్తాడు ఎంతో సంతోషంగా. వత్స, ఓ నా కొడుకుతో సమానమైన వాడా, అత్యంత ప్రీతిపాత్రుడా, నా శిష్యుడా, రామ రాముడా, ధనుపస్య చూడా శివధనస్సు, అంతే చెప్పాడు అంతే. ఇది రాఘవం అబ్రవీత్, రాఘవుడితో అంతే చెప్పాడు, అంతకన్నా ఎక్కువ చెప్పలేదు. ఇది ధర్మాత్మ, ఏమి శ్రీరామాయణ రచనండి వాల్మీకి మహర్షిది. ఇప్పుడు ఆయన ఏం చేశాట, వెళ్ళి ఆ పెట్టె మూత తీసి చూశాడు. ఇప్పుడు ఆయన ఎలా ఎక్కువ పెట్టగలనని ఆయన నమ్మకం, గురువుగారు రామ శుభం భూయాత్ అంటే అయిపోతుంది, ఇది ఆయనకి గురువు మీద ఉన్న నమ్మకం. గురువుగారు రామ నువ్వు ఎక్కువ పెట్టు అన్నాడో ఎక్కువ పెట్టేస్తాడు, కానీ విశ్వామిత్రుడు ఏమంటున్నాడు, ధనుపస్య చూడు అంటున్నాడు అంతే, ఎక్కువ పెట్టంటలేదు విశ్వామిత్రుడు. ఇప్పుడు శుభం భూయాత్ ఎక్కువ పెట్టు అని అనిపించాలి విశ్వామిత్రుడితోటి. గురువు కాని ఆ మాట అన్నారా, మిగిలింది నిమిత్తం.
అన్నాడుగా అశ్వమేధంలో దశరథ మహారాజు గారు గురువు గారు ఆ మాట అనేశారు, ఋష్యశృంగుడు వశిష్ఠుడు ఇంకా నిమిత్తం అంతే యాగం అయిపోతుంది, పిల్లలు పుట్టేస్తారు, గురువు గారు నోటంటే రావాలి ఆ మాట, మంగళం మంగళం మహత్తనాలు ఆయన. కాబట్టి ఆయన రాముడు ఎంత తెలివిగా మాట్లాడాడో చూడండి, వాక్ అండే నేను అందుకన్నా రామాయణం అంటే వాగ్వైభవమే. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామి హపానిన యత్నవంశ భవిష్యామి తోలనే పురణేపివా. గురువు గారు ఈ ధనస్సు చూశాను ముట్టుకోవాలనుకుంటున్నాను, గురువు గారు ముట్టుకుని పైకెత్తి ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను, వద్దు అని క్షత్రియుణ్ణి అంటాడా? ఆయన అన్నాడు బహడమిచ్చేవతం రాజా మునిశ్చ సంభాషత, అలాగే చెయ్యి. విశ్వామిత్రుడు అలాగే అన్న తర్వాత ధనస్సు లేస్తుందా లేవదా? ఇది గురుభక్తి అంటే. ఎవరైనా ఒకళ్ళతో ఒకళ్ళు అసలు సీతా కళ్యాణం గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా? అందులో జనకుడు ఒక్కడే చెప్పాడు అంతే తప్ప, నాకు ఎక్కువ పెడతానండి సీతమ్మని పెళ్లి చేసుకుందామని ఉందండి గురువుగారు అని రాముడు లేకి మాటలు మాట్లాడలేదు. ఎక్కువ పెట్టేసే సీతా కళ్యాణం చేసేసుకో విశ్వామిత్రుడు అనలేదు. గురువుగారు ధనస్సు ఎక్కువ పెట్టేయగలనండి రాముడు అనలేదు, ఎక్కువ పెట్టేయి విశ్వామిత్రుడు అనలేదు. గురువుగారు ఇదం ధనుర్వరం బ్రహ్మన్ 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 అంటే సాక్షాత్ ఈశ్వరుడు, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, నీవే ఈశ్వరుడవు, నీ నోటి మాటే ఈశ్వర మాట. ఇదం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశామి హపాని నా చేత్తో ముట్టుకుందాం అనుకుంటున్నాను, యత్నవాంశ భవిష్యామి తోలనే పూరనేపివా, తర్వాత ఎక్కువ పెడతాను చెయ్యినా? ఆ అన్నాడంతే విశ్వామిత్రుడు, చెయ్యి అయిపోయిందండి అంతే. గురువాక్యం ఎక్కడా ఎవరు బయటపడకుండా సీతా కళ్యాణం జరుగుతోంది, ఇది గమ్మత్తు అంతే. లీలయాసధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునే పశ్యతాం నృప పశ్యతాం నృపహస్రాణం బహూనాం రఘునందన ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధనుః తత్పభంజధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయుషాః తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాంత సమనిస్వనః. ఆయన వెంటనే ఆ ధనస్సు యొక్క మధ్యభాగాన్ని పట్టుకొని హేళగా ఇలా పైకెత్తేయడం, తాడు విప్పేయడం, కిందకి వంచడం, కట్టేయడం జరిగిపోతోంది. పెడపెడ ధ్వనులతో శివధనస్సు విరిగి కింద పడిపోయింది. అంతే, ఆ శబ్దం వినపడగానే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడు జనక మహారాజు గారు నలుగురు తప్ప మిగిలిన వాళ్ళందరూ శబ్దానికి స్పృహ తప్పి కుర్చీల్లోంచి కింద పడిపోయారు. అందరూ ఆశ్చర్యపోయారు, అన్న కష్టంగా అంటారా ఇంగ్లీష్లో అలాగా, అంటే ఎవరు ఎత్తుతాడని ఎవరు ఊహ చేయలేదు. ఒక్కసారి ఇలా పైకెత్తితే అప్పటి వరకు ఇలా నిలబడి కనపడని శివధనస్సు పడుకునే కనపడింది. ఒక్కసారి పైకెత్తడం వింటినారిని ఇలా చేత్తో పట్టుకుని ఆజానుబాహు అరవింద దళాయతాక్షం ఇలా విప్పి దాన్ని ఉంచి కడుతుంటే పెద్ద ధ్వనితో విరిగి పడిపోవడం. ఆశ్చర్యపోయారు, ఒక్కసారి లేచిపోయాడు జనకుడు సింహాసనం మించి. భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథత్వజ అత్యద్భుతమచించంచ అతిర్క్యతమిదమ్మయ జనకానాం కులే కీర్తిం మాహరిష్యతి మేషుత సీతా భర్తా రమాసాద్య రామం దశరథత్వజం మమ సత్యా ప్రతిజ్ఞా చ వీర్య శుల్కేతి కౌశిక సీతా ప్రాణైర్బహుమత దేయా రామాయ మేషుత. మహానుభావ భగవన్ దృష్ట వీర్యో మే విశ్వామిత్ర మహర్షి చూడండి అద్భుతం అంటున్నాడు. ఇప్పుడు అర్థమైంది విశ్వామిత్రుడు ఎందుకు చూడమన్నాడో, ఎందుకు తీసుకొచ్చాడు, ఆయన ధర్మం అర్థమైంది. భగవన్ గురువుగారు నా కోరిక తీర్చేశారు, ఏమిటి ఇప్పుడు సంతోషం జనకుడికి? పరబ్రహ్మ యొక్క దర్శనమైంది. సీతమ్మ తల్లిని వహించగలిగిన వాడే పరబ్రహ్మ. పరబ్రహ్మ నరుడిగా లోకంలో ఎక్కడ తిరుగుతున్నాడో నేను చూసేశాను నా కళ్ళతో. ఈయనే పరంబ్రహ్మ, ఈయనే పరంబ్రహ్మ. తర్వాత అన్నది త్రిజట ఈ మాటని, పరం బ్రహ్మ పరం సత్యం అని ఆవిడ చెప్తుంది. అలా నేను ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నాను, పిల్లాడి రూపంలో ఉన్నాడు. అత్యద్భుతం, ఇది అద్భుతం. అతక్కితమిదమ్మయ, ఇంకా దీని మీద వాదన లేదు అన్నమాట ప్రకారం సీతమ్మని ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ మాత్రం ఒక చిన్న విషయం జరిగింది, దాన్ని దాచారు మహర్షి, చెప్పలేదు. రామాయణంలో అదో గమ్మత్తు, ఆయన అభిజ్ఞానం అని చెప్పి కాకాశ వృత్తాంతాన్ని అరణ్యకాండలో చెప్పకుండా సుందరకాండలో చెప్పారు. బాలకాండలో సీతారామ కళ్యాణంలో ఒక పెద్ద రహస్యాన్ని దాచి అయోధ్యకాండ చివర అనసూయమ్మతో సీతమ్మతో అనసూయమ్మకి చెప్పించారు, అది అక్కడ విందురు కాని మీరు. కాబట్టి ఇప్పుడు చాలా సంతోషించాడు, దశరథ మహారాజు గారికి కబురు చేశాడు. దశరథ మహారాజు గారి దగ్గరికి 4 రోజుల పాటు శ్రమపడి దూతలు వెళ్ళారు. దశరథ మహారాజు గారు చాలా సంతోషించారు, తన ఋషులందరినీ తన యొక్క మంత్రుల్ని పిలిచారు. మీ అందరికీ కూడా నచ్చితే, ఆయన ఆచారం నచ్చితే,
మనం వెళ్ళి ఆయన యొక్క కుమార్తె అయిన సీతమ్మని నా పెద్ద కోడలుగా చేసుకుందాం, మనందరం వెళదామా? ఇప్పుడు ప్రస్తుతం నా కుమారులైనటువంటి రామలక్ష్మణులు విదేహ దేశంలో, గుప్త కుశికపుత్రేణ కౌసల్యానందవర్ధన లక్ష్మణేన సహభ్రాత విదేహేషు వసత్యసౌ, చక్కగా దశ విశ్వామిత్రుడి చేత రక్షింపబడి ఉన్నారు. ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి దశరథుడు. కట్నం ఎంత ఇస్తాడు, రాజ్యం ఎంతుంది, కోశాగారం ఎంత, ఏనుగులు ఎన్నున్నాయి అని అడగలేదు. ఋషుల్ని పిలిచి అందరినీ మంత్రుల్ని కూర్చోపెట్టుకుని వచ్చినటువంటి దూతల వాక్కు విన్నాడు. నీ కుమారుడు శివధనుర్భంగం చేశాడు, సీతమ్మనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు జనక మహారాజు గారు, నిన్ను తీసుకురమ్మన్నాడు తొందరగా, అక్కడ వరకే చెప్పి ఊరుకున్నాడు. మంత్రులతో ఒక మాట అడిగాడు ఆయన, ఇది మనం నేర్చుకోవాలి రామాయణంలోంచి. ఒక పెళ్లి సంబంధం చూసేటప్పుడు ఏ మాట ముందడిగాడో చూడండి. యదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః. జనక మహారాజు గారి యొక్క ఆచారం, ప్రవర్తన, నడవడి మీకు నచ్చితే మనం వెళ్ళి సీతమ్మని తెచ్చుకుందాం. ఎందుకంటే పుట్టింట్లో ఆచారం పట్టుకుని ఆడపిల్ల అత్తవారింటికి వస్తుంది. ఏ ఆడపిల్ల యొక్క ఆచారమే అత్తవారింటి ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా, ఇంటికొచ్చిన కోడలు దీపం పెట్టి రేపొద్దున్న నా కోడలని తెచ్చుకున్న మామగారు శరీరం వదిలిపెట్టేస్తాడు, తప్పదు, ఎవరైనా వదిలిపెట్టవలసిందే. ఈ మామగారికి ఎంత ప్రీతితో కొడుకు తగ్గినం పెట్టనివ్వండి, ఆయన వచ్చి పుచ్చుకోవడానికి లేదు, కోడలు దీపం పెట్టాలి. ఆవిడ నీ పెట్టనంటే ఆ ఇంటి గౌరవం ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే కోడల మీద ఆధారపడి ఉంటుంది. కోడల యొక్క మర్యాద ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే పుట్టింట్లో తల్లిదండ్రులు నేర్పిన ఆచారం మీద ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు అలా నేర్పారా, అందుకేనండి మన సంప్రదాయం అంత గొప్పది. ఆడపిల్ల, ఈ పిల్ల ఈడపిల్ల అని మేము నమ్మి చూడటం లేదు. ఈడ పుట్టింది, ఎందుకు పుట్టిందో తెలుసా, ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసా, అక్కడికి వెళ్ళి ఆ వంశాన్ని ఉద్ధరిస్తుంది, అక్కడ ఉండి నన్ను ఉద్ధరిస్తుంది. తన సదాచారంతో తాను అత్తింటి వారిని పుట్టింటి వారిని కూడా ఆడపిల్ల ఉద్ధరిస్తుంది. కడుపున పుట్టిన కొడుకు కన్నవాళ్ళని మాత్రమే ఉద్ధరిస్తాడు, ఇద్దరిని ఉద్ధరించలేడు. ఆడపిల్ల రెండు వంశాలను ఉద్ధరిస్తుంది, సీతమ్మ తల్లి ఉద్ధరించింది. కాబట్టి ఆడపిల్ల, ఆడపిల్లకి ఆచారం ఉండాలి, ప్రవర్తన తెలిసి ఉండాలి. కోడలికి, కోడలకి ప్రవర్తన తెలుసో తెలియదో తెలుసుకోవాలంటే తల్లిదండ్రులకు ఆచారం ఉందో లేదో తెలియాలి. ఆచారం వాళ్ళకు ఉందో లేదో తెలియాలంటే ఋషులు మీకు తెలియాలి. మీకు నచ్చితే నేను వస్తాను పిల్లని తెచ్చుకుందాం, మీకు నచ్చకపోతే కబురు చేసేద్దాం. ఏది ముందు చూశాడు, ఆచంద్రతారార్థం వంశాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధికి ఆచారం కలిగిన పిల్లను చూసుకున్నాడు దశరథుడు. రామాయణం మనకి నేర్పింది ఎలా బతకాలో, ఓ సంబంధం చూసుకుంటే ముందు ఏది అడగాలో మనం నేర్పింది. ఋషులందరూ ముక్త కంఠంతో అన్నారు, జనకుడంటే సామాన్యుడు కాడు మహానుభావ, మనం బయలుదేరుదామన్నారు. వశిష్ఠో వామదేవస్థ జావాలి రథకాశ్యప మార్కండేయ సుదీర్ఘాయు ఋషి కాచయనస్తథ. ఈ ఋషులందరినీ పిలిచాడు, బయలుదేరండి అన్నాడు, తన రథాన్ని సిద్ధం చేసుకున్నాడు. అందరూ బయలుదేరారు. వాళ్ళు రావడానికి 3 రోజులు పెట్టింది, దశరథుడు వెళ్ళడానికి 4 రోజులు పెట్టింది. అంటే దూతలు అంత తొందరగా వచ్చారు విశ్రాంతి తీసుకోకుండా. 4 రోజులు ప్రయాణం చేసి మిథిలానగరాన్ని చేరుకున్నారు. సంతోషంగా జనక మహారాజు గారు స్వాగతం చెప్పారు, చెప్పిన తర్వాత కూర్చోపెట్టారు. చక్కగా నా తమ్ముడైనటువంటి కుశధ్వజుడు ఉన్నాడు, ఆయన్ని కూడా పిలిపిస్తాను, నేనంటే చాలా ప్రీతి కలిగిన వాడు, నా తమ్ముడు కూడా పక్కన ఉండగా మాట్లాడుకుంటే మనకి సంతోషంగా ఉంటుందన్నాడు. అన్నదమ్ముల యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుందో, మర్యాద అంటే ఎలా ఉంటుందో చూపించారు. అన్నయ్య ఇప్పుడు నాకు ఎక్కడ కుదురుతుందిలే, అన్నయ్య సెటిల్ అయితే అప్పుడు వస్తానులే అనలేదు. కుశధ్వజుడు పరుగు పరుగున వచ్చాడు. ఒక కడుపున పుట్టిన అన్నదమ్ములంటే ఆయన కూతురు నా కూతురు కాదు, నా కూతురే. నా తమ్ముడు కూతురిని చెప్పేటప్పుడు మా తమ్ముడు కూతురు అన్నాను, నా కూతురు అంటాను. నా కూతురు గురించి చెప్పేటప్పుడు నా తమ్ముడు మా అన్నయ్య కూతురు అంట, నా కూతురు అంటాడు. నా కూతురనే అంటాను, నా కూతురని నోటితో అనడం కాదు, ఆ పరుగు ఆర్తి అలా ఉండాలి. అలా ఉన్నవాడు నా తమ్ముడు. పరిగెత్తుకొచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, అందరూ కూర్చున్నారు. మా వంశం ఇంత గొప్పదని దశరథులు చెప్పుకోవడం కాదు, పరాకు లేకుండా పెంచకుండా త్రుంచకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలంటే పురోహితులు మాట్లాడాలి. పెళ్లి చేసేటప్పుడు నిశ్చితార్థం చేసేటప్పుడు ఇవ్వాలంటే మన దౌర్భాగ్య స్థితి ఎలా వచ్చింది. పెళ్ళి అవ్వకుండానే నిశ్చితార్థంలో పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు కూతురు పక్క పక్కన కూర్చోవడం, దండలు వేసేసుకోవడం, ముట్టేసుకోవడం, ఉంగరాలు మార్చేసుకోవడం వాళ్ళది కాదు తప్పు, పెద్దవాళ్ళది తప్పు. వాళ్ళు చెప్పాలి,
నువ్వెందుకమ్మా, నువ్వు కాదు నిశ్చితార్థానికి రావలసింది, నేను వెళ్ళవలసిన వాడిని, మాటిచ్చి పుచ్చుకుని తాంబూలాలు పుచ్చుకుంటాను, నేను వెళతానని చెప్పాలి. వెళ్ళి ఆయన నిశ్చితార్థం చేసుకోవాలి. ఆడపిల్లని తీసుకెళ్ళమని ఎవడు చెప్పాడు? పక్కన కూర్చోబెట్టమని ఎవడు చెప్పాడు? దండలు మార్చుకోండి, ఉంగరాలు పెట్టుకోండి అని ఎవడు చెప్పాడు? వెడ్డింగ్ రింగ్ అన్న పాశ్చాత్య సంస్కృతికి దిగుమతి చేయమని ఎవడు చెప్పాడు? పిల్లల్ని పాడు చేయమని ఎవడు చెప్పాడు? బాధ్యత ఉంటే తల్లిదండ్రులది, పిల్లలది కాదు. కాబట్టి ఇప్పుడు మహానుభావుడు తన భార్యలని కూడా తీసుకెళ్లలేదు. గమ్మత్తేమిటో తెలుసా అండి, దశరథ మహారాజు గారి తొందర అలా ఉంటుంది. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే అంతే, వెళ్ళిపోతాడంతే. ఈ తొందరలో గమ్మత్తు మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి, చెప్పకుండా చెప్తారు మహర్షి. భరతుడి మేనమామ యుధాజిత్ వచ్చి అన్నాడు, మా మేనల్ని చూద్దామని అయోధ్య వచ్చాను, మీరేదో పెళ్లి ఏర్పాట్ల కోసం ఇక్కడికి వచ్చారని తెలిసింది, చూద్దామని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను లేండి అన్నాడు. అంటే పిల్లల మేనమామలకు కూడా చెప్పడం. సీతారామ కళ్యాణానికి నిజానికి ఎవరిని పిలవలేదు, పెద్దగా బంధువుల్ని పిలిచేట్టు సీతారామ కళ్యాణంలో కనపడదు. ఎందుకంటే చాలా ఆకస్మికంగా విడిపోయాడు అంతే దశరథుడు. ఇక్ష్వాకు వంశంలో పత్నుల్ని తీసుకెళ్లరు పెళ్లికి, అందుకని కౌసల్యా సుమిత్ర కైకేయి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు అందరూ వెళ్ళారు, కూర్చున్నారు. పురోహితుడైనటువంటి వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశం గురించి చెప్తున్నాడు. తాంబూలాలు ఉచ్చుకునేటప్పుడు ఒకసారి ఆ వంశం గురించి చెప్పుకోవాలి. ఆడపిల్లలో మగపిల్ల, ఆయన తాతగారు ఆయన తెలియదు, ఆయన ముత్తాతగారు ఆయన తెలియదు, ఆయన ఏం చెప్తాడు ఇంకా? అసలు నీకు తెలిస్తే కదా నీ పెద్దల గురించి నువ్వు చెప్పడానికి, ఏమీ తెలియదు. ఏం తెలుసు అంటే ఉంగరాలు మార్చుకోవడం, తులం ఉంగరం పెట్టమా, తులం ఉంగరం పెట్టమా, పిల్ల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఏమా, పిల్లాడి పేరు మీద ఫిక్స్డ్, అపనమ్మకం. ఎంత అపనమ్మకమో చెప్పలేను. నీ కూతురే ఇంటిది అయినప్పుడు దిక్కుమాల డిపాజిట్లు పేరు మార్పులు పనికొచ్చాయా అంటే అక్కడ కూడా అమంగళం, శంక, అనుమానం. ఇలా ఉంటాయి మనం చేసే కార్యాలు. నేను క్షమింపబడదను కాక. కాబట్టి వశిష్ఠ మహర్షి అంటున్నారు, అవ్యక్తమైన పరబ్రహ్మం నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు, అతనికి శాశ్వతుడు, శాశ్వతుడికి మరీచి, అతనికి కాశ్యపుడు, వివస్వంతుడు, వైవస్వత మనువు, ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికి యువనాశ్యుడు, యువనాశ్యుని యొక్క కుమారుడు సుసంధి, సుసంధి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధికి ప్రసేనజిత్తు, ప్రసేనజిత్తుకి మళ్ళీ భరతుడు, భరతుడికి అసితుడు, అసితుడు ఇద్దరు భార్యలతోనూ మంత్రులతోనూ కూడా అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టేస్తే ఆయన భార్యలలో ఒక భార్య రెండవ భార్యకి సంతానం కలగకూడదు, తన కడుపే నిలబడాలని రెండవ భార్యకి విషం పెట్టేస్తే చమన మహర్షి ఆ విషంతో పిల్లవాడు పుట్టగలిగినటువంటి ప్రజ్ఞని కడుపులో ఉన్న బిడ్డకి ప్రకాశింపచేసి పుట్టేటట్టు అనుగ్రహించాడు. కడుపులో విషంతో పుట్టాడు కాబట్టి ఆ పిల్లవాడికి సగరుడని పేరు వచ్చింది. ఎక్కడ మహర్షి అనుగ్రహం ఉందో దాన్ని ప్రత్యేకం చెప్తారు వశిష్ఠ మహర్షి. కాబట్టి సగరుడు జన్మించాడు. అలా పుట్టినటువంటి సగరుడు, ఆ సగరుడికి అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథునికి కాకుచ్చుడు, కాకుచ్చునికి రఘుమహారాజు, రఘుమహారాజుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడికి కల్మషపాదుడు. ఈ కల్మషపాదుడు అనేటటువంటి రాజు వశిష్ఠ మహర్షిని శపించబోయి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. భార్య తప్పయ్య కులగురువుని శపించడం ఏమిటని చేతులు పట్టుకుంటే ఆ నీళ్లు ఆయన పాదముల మీద పడి కల్మషం అయ్యాయి కాబట్టి కల్మషపాదుడని పేరు. కాబట్టి కల్మషపాదుడు, అతని కుమారు శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ఆయనకి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి ఇయాతి, ఇయాతికి నాభాగుడు, నాభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది వాళ్ళ వంశం. ఇంత గొప్పవాళ్ళు అంటే ఆయన అన్నాడు మా వంశం కూడా చెప్తారు, మా పురోహితుడు శతానందుల వారు చెప్తారు, వినండి అన్నారు. అంటే అది యువతల వంశం గురించి ఎంత ధారణలో ఉన్నారో చూడండి. వాళ్ళకేం రాగద్వేషాలు ఉండవు, ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం, ఉన్నవి దాచడం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, శతానందుడు అన్నాడు, ఈ వంశానికి మూల పురుషుడు నిమి మహారాజు, ఆయనకి ఉదావసుడు, ఉదావసుడికి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతుడు, సుకేతుడికి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రుడు, బృహద్రుడికి మహావీరుడు, మహావీరుడికి సుధృతి, సుధృతికి దుష్టకేతువు, ఆయనకి హరియేశ్వరుడు, ఆయనకి మరువు, ఆయనకి ప్రతింధకుడు, ఆయనకి కీర్తిరథుడు, ఆయనకి దేవమీఢుడు, ఆయనకి విభుదుడు, ఆయనకి మహీంద్రకుడు, ఆయనకి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి జనకుడు, జనకుడి కూతురు సీత. ఇప్పుడు రేపు పొద్దున ప్రవర చెప్తారు కళ్యాణంలో, ఈ ఈ వరుస క్రమంలోనే చెప్తారు రేపు పొద్దున చెప్పేటప్పుడు. కాబట్టి ఆ సీతమ్మ తల్లినే జనక మహారాజు గారు రామచంద్రమూర్తికి ఇవ్వబోతున్నారు. అంటే జనకుడు అన్నాడు, నా కుమార్తె ఇంకొకటి ఉంది ఊర్మిళ, ఆమెని లక్ష్మణుడికి ఇస్తానన్నాడు.
ఈలోగా విశ్వామిత్ర మహాముని జోక్యం చేసుకుని అన్నారు, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఈ జనక మహారాజు గారి యొక్క తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు. ఈ కుశధ్వజుడికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు, మాండవి, శృతకీర్తి. మాండవి శృతకీర్తిని భరతుడికి శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం చేద్దామన్నారు. సరే అంగీకరించారు. నాందీ దేవతాహ్వానం, సమానర్తన కార్యక్రమం, 100,000 గోవుల్ని సమర్పించి దానం చేసి దశరథ మహారాజు గారు అత్యద్భుతంగా స్నాతక వ్రతాన్ని పూర్తి చేశాడు. స్నాతకము అన్న మాట వైదిక సంస్కృతిలో అది గుర్తుపెట్టుకోండి. విశ్వవిద్యాలయాలు స్నాతకోత్సవం చేస్తున్నాయంటారు. స్నాతకం అంటే ఏమిటో తెలుసా అండి? గురువుగారు నిర్ణయించాలి స్నాతకంలో వీడు గృహస్థాశ్రమానికి పనికొస్తాడా పనికిరాడా అని. అందుకని చెప్తారు, ఒరే నాయన నువ్వు ఆశ్రమం మారి ఎందుకు ఎడుతున్నావో తెలుసా? సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. నువ్వు ఎప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు, సత్యమే మాట్లాడు. శ్రద్ధయా దేయం, ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇ, అశ్రద్ధగా ఇవ్వకు. తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, అతిథుల్ని గౌరవించు. ఇన్ని మాటలు గురువుగారు చెప్తే అన్నిటికీ అంగీకరించిన తర్వాత ఇతనికి నువ్వు పిల్లని ఇవ్వచ్చని చెప్తారు గురువుగారు. అది స్నాతకోత్సవం. పట్టభద్రుడైనట్టే స్నాతకోత్సవంలో పెళ్లి కొడుకు గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి యోగ్యత గురువుగారి చేత ప్రకటింపబడుతుంది. ఇప్పుడు ఈ స్నాతకోత్సవం అంతా పూర్తయింది, కళ్యాణోత్సవానికి వివాహానికి రమ్మని జనక మహారాజు గారు కబురు చేశారు. దశరథ మహారాజు గారు తన కుమారుల్ని తీసుకుని వివాహ మంటపంలోకి ప్రవేశించాడు. వేదిక మీద చక్కగా బ్రహ్మ బంగారు కలశాలు పెట్టారు, పాలికలు పెట్టారు, వాటిలో లాజలు పేలాలు పోశారు, అందులో అక్షతారోపణం చేశారు. మొలకలన్నీ కూడా ములి చక్కగా అందులో ఆ మట్టి పోసి ఆ మట్టిలో నవధాన్యాలు వేసి అన్ని పూజా ద్రవ్యాలని కూడా మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలు అవన్నీ పేలాలు మొదలైనటువంటివి పరమ మంగళ ద్రవ్యాలు. మేము ఏదైనా పెద్ద ఉత్సవం చేస్తే కాకినాడ పట్టణంలో ఊరిరిగింపులో ముందు కన్యలందరూ కూడా పేలాలు చల్లుతూ వెళ్తారు. పేలాలు చల్లితే దేవతలు వస్తారు, మనవరాలు చల్లితే ప్రేతాలు వస్తాయి. అందుకే శవాన్ని తీసుకెళ్తే మనవరాలు చల్లుతారు. ఇంట్లో మనవరాలు పెట్టరు పిల్లలకు, అందుకే ఎందుకురా కింద మీద వస్తా పేలాలు తిని పేలాలు తిని అంటారు. పేలాలు ఎప్పుడు యజ్ఞయాగాది క్రతువులలో దేవతల యొక్క అనుగ్రహానికి వాడబడతాయి. అవి మంగళద్రవ్యాలు, అవి వేదిక మీద ఎప్పుడు ముందే పెళ్లికి సిద్ధంగా పెట్టించాలి. అవి ఉంటే చాలు మంగళప్రదం. కొన్ని కొన్ని ద్రవ్యాలకు ఆ శక్తి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. సీతమ్మ తల్లి అగ్నిహోత్రానికి అటు కూర్చుంది, రామచంద్రమూర్తి ఇటు కూర్చున్నారు, జనక మహారాజు గారు వచ్చారు. సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకున్నారు. తత సీతాం సమానీయ సర్వాభరణ భూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా అబ్రవీ జనకో రాజా కౌసల్యానందవర్ధనం. రాముణ్ణి చూసి అన్నారు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్య చైనాం భద్రం తే పాణిం గృహీష్ పాణిన పతివ్రత మహాభాగ ఛాయైవానుగత తదా ఇక్ష్వా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రపూత జలం తదా సాధు సాధ్యతి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుందిభి నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్ ఏవం దత్వా తదా సీతాం మంత్రోదక పురస్కృతాం అబ్రవీత్ జనకో రాజా హర్షేణాభిపరిప్లుతః. ఆయన సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకుని, ఇయం సీత ఈమె సీత, మమ సుత ఎంత సంతోషమో నా కూతురు, మమ సుత సహధర్మచరీతవ ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ధర్మంలో నిన్ను అనుసరించి ఉంటుంది. పతివ్రత, పతివ్రత ఈమె వివాహమునకు పూర్వము చేసిన నోములన్నీ మంచి భర్త కోసం, వివాహం తర్వాత చేసే వ్రతాలన్నీ నీ యొక్క అభ్యున్నతి కోసం. పతివ్రత మహాభాగ ఛాయేవాలుగత సదా నీడ అనుసరించినట్టు నిన్ను అనుసరిస్తుంది, అటువంటి పిల్లని నీకు ఇస్తున్నానని చెప్పి రామచంద్రమూర్తి చేతిలో సీతమ్మ తల్లి చెయ్యి పెట్టి ఆ పాణిగ్రహణం వాళ్ళకి సుముహూర్తం కాబట్టి ఆ సుముహూర్త సమయానికి పాణిగ్రహణం చేయించారు. దేవదుందుబులు మోగే పుష్పవృష్టి కురిసింది. ఆ తర్వాత లక్ష్మణాగత్య భద్రంతే ఊర్మిళాముజ్జితామయ ఉచ్చి ప్రతి ఇచ్చ పాణి గృహీష్వా మాభోత్కాలస్య పర్యయ. లక్ష్మణ రా రా అని చెప్పి లక్ష్మణుడి కూడా ఆ లక్ష్మణుడి చెయ్యి పట్టుకుని ఊర్మిళ యొక్క ఊర్మిళ యొక్క చెయ్యి లక్ష్మణుడి యొక్క చేతిలో పెట్టారు. తర్వాత తమేవ ముక్త్వా జనకో భరతం చ అభ్యభాషత గృహాన పాణి మాండవ్యాహ పాణినా రఘునందన. మాండవి యొక్క చేతిని భరతుడి యొక్క చేతిలో పెట్టారు. శత్రుఘ్నం చాపి ధర్మాత్మా బ్రవీత్ జనకేశ్వర శృతకీర్తి ఆ మహాబాహో పాణిం గృహీష్వ పాణిన. శత్రుఘ్నుడి యొక్క చేతిలో శృతకీర్తి యొక్క చెయ్యి పెట్టారు. నలుగురు అన్నదమ్ములకి వివాహాలు పూర్తయ్యాయి. చాలా సంతోషంగా ఆ రాత్రి సీతారామ కళ్యాణం పూర్తయిపోయింది. మరునాటి ఉదయం విశ్వామిత్ర మహర్షి వచ్చి వాళ్ళకి అక్షతలు వేసి ఆశీర్వచనం చేసి, నేను ఉత్తర దిక్కుగా కౌశిక్కి నది దగ్గరికి వెళ్ళిపోతున్నానని బయలుదేరిపోయాడు. బయలుదేరి మహానుభావుడైనటువంటి దశరథుడు కుమారుడితోటి కోడళ్లతోటి వశిష్ఠాది మహర్షులతోటి సంతోషంగా బయలుదేరితే దుష్యకుణాలు కనపడ్డాయి. పెద్ద గాలి లేచింది, చెట్లు పడిపోతున్నాయి, పక్షులు కోలాహలం చెందుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోందంటే వశిష్ఠ మహర్షి అన్నారు, భయం లేదు, దుర్నిమిత్తములను బట్టి గమనిస్తే ఏదో పెద్ద ఉపద్రవం వచ్చినట్టుగా వస్తుంది కానీ వచ్చి తప్పిపోతుంది, సంతోషంగా ఉంటామన్నారు.
ఇంతలోకే రుద్ర తేజస్సుతో సమానమైన తేజస్సుతో పరశురాముడు కనబడ్డాడు. దదర్శ భీమ సంకాతం జటామండల ధారిణం భార్గవం జామదగ్ఞం తం రాజరాజ విమర్దినం కైలాసమివ దుర్ధర్షం కాలగ్నివ దుస్సహం జలం తమివ తేజోభి దుర్నిరీక్షం పృథగ్జనై స్కంధే చాపత్య వరుషం ధనుర్విద్యుద్గణోపమం ప్రభుష్య శరముఖ్యంచ త్రిపురఘ్నం యదాశివం. త్రిపురములను కాల్చినటువంటి పరమశివుడు ఎటువంటి తేజస్సుతో ఉంటాడో అటువంటి తేజస్సుతో ఆ గండ్రగొడ్డలని చేత్తో పట్టుకుని విష్ణు చాపాన్ని ఒక చేత్తో పట్టుకుని పరశురాముడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై లోకంలో రెండే ధనస్సులు ఉన్నాయి, శివధనస్సు విష్ణుధనస్సు. మహానుభావుడైనటువంటి విశ్వకర్మ నిర్మించి శివ విష్ణు శివకేశవులకు ఇచ్చాడు. శివకేశవులకు ఇచ్చాడన్నప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అది లోకరక్షణ కొరకు రెండు రూపములుగా ఈశ్వర స్వరూపము ప్రకాశించి ఇవ్వబడుతుంది తప్ప నిజంగా భేదాలు ఉంటాయన్న భావాన్ని మీరు ఎప్పుడు హృదయంలో పెట్టుకోకూడదు. కాబట్టి దేవతలకి ఒకనాడు ఒక ముచ్చట వచ్చింది, శివకేశవుల మధ్యలో యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు అని. శివకేశవుల మధ్యలో యుద్ధం జరగడానికి నా రెండు చేతులు కొట్టుకోవడం ఎటువంటిదో అట్లా ఉంటుంది అది. కాబట్టి కానీ ముచ్చట తీర్చాలి అంటే ఏం చేస్తారు, నాన్నగారు బాబయ్య ఇద్దరు కాసేపు పిల్లాన్ని ఆనందింపజేయడానికి ఇద్దరు సరదాగా కుస్తీ పట్లు పడితే అలా ఉంటుందో అలా కుస్తీ పట్లు పట్టారు. కానీ భవిష్యత్ దర్శనం కలిగిన వారు కాబట్టి ఈ ధనస్సుతో ఒక పని ఉంది కాబట్టి విష్ణు ధనస్సుని రుచికుడి దగ్గర పెట్టారు, శివధనస్సుని జనక మహారాజు గారి దగ్గరికి వచ్చేట్టు చేశారు. దానివల్ల సీతారామ కళ్యాణం శివధనస్సు వల్ల జరుగుతుంది, రావణ సంహారం విష్ణు ధనస్సు వల్ల జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు విష్ణు ధనస్సుని తీసుకొచ్చి ఇచ్చేయాలి, ఎందుకంటే రామావతారం వచ్చేసింది, ఇప్పుడు ప్రయోజనం నెరవేరిపోవాలి. పరశురాముడు వచ్చాడు, ఇప్పుడు నువ్వు శివధనస్సుని భిన్నం చేశావని తెలిసింది, ఏది ఈ విష్ణు ధనస్సుని స్వీకరించు చూద్దాం, దీన్ని కూడా తీసుకుని బాణాన్ని ఎక్కువ పెట్టగలవా, ఎక్కువ పెడితే నీతో ద్వంద్వ యుద్ధం చేస్తానన్నాడు. అంటే రాముడికి కోపం వచ్చింది, ఎందుకో తెలుసా, నీవు చెప్పినటువంటి మాటలు ఆదరింపబడవలసినటువంటి మాటలుగా ఉన్నాయి, పరశురాముడు నువ్వు ఉండడానికి చోటు లేదు కాబట్టి మహేంద్రగిరి మీద నివసిస్తున్నావు, నువ్వు సంపాదించిన అక్షయమైన పుణ్యలోకాలు ఉన్నాయి, కానీ నేను చేతకాని వాడినన్నట్టు మాట్లాడుతున్నావు, నేను విష్ణు ధనస్సుని స్వీకరిస్తున్నానని స్వీకరించి బాణాన్ని ఎక్కువ పెట్టాడు. కోపం ఎందుకో తెలుసా అండి, ఎక్కువ పెడితే ఇంకా బాణం పోదు, రామచంద్రమూర్తి ఎక్కువ పెడితే వేయవలసింది. ఎవరి మీద ఏమంటావు ఇప్పుడు ఆ బాణం చెప్పు. తెలుసుకున్నాడు మహానుభావుడు పరశురాముడు, ఓ అవతార పరిసమాప్తి చెయ్య అంటే అవతారము తిరగవలసిన ప్రయోజనం లేదు, ఇంకా వచ్చేసింది రామావతారం. వైష్ణవీ శక్తి విష్ణువులోకి వెళ్ళిపోవాలి, రాముడిలోకి వెళ్ళిపోవాలి, విష్ణు చాపం రాముడి చేతిలోకి వెళ్ళిపోవాలి. శివధనస్సు మిషగా సీతమ్మ రాముడి పక్కకు వచ్చేసింది, మాయాస్వరూపం పరబ్రహ్మమును ఆవహించింది, ఆయన చెప్పు చేతల్లోకి వచ్చేసింది. ఇప్పుడు మాయాస్వరూపం వచ్చింది, వైష్ణవీ శక్తి ఆవాహనం పూర్తవ్వాలి, కాబట్టి విష్ణు ధనస్సు వెళ్ళిపోవాలి. కాబట్టి నేను ఆర్జించిన పుణ్యలోకములను కొట్టేయి, గమనశక్తి లేకపోతే నేను వెళ్ళలేను మహేంద్రగిరికి, కాబట్టి లోకాలని కొట్టేయమన్నాడు. ఆ బాణంతో అక్షయ పుణ్యలోకాలని కొట్టేశాడు పరశురాముడు సంపాదించిన రామచంద్రమూర్తి. ఆయన ఒక్క అడుగులో మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. రామా నువ్వు ఎవరో నాకు అర్థమైంది అన్నారు. అది అసలు రామ పరశురాములు కలుసుకోవడంలో వాల్మీకి హృదయం అది, అందుకోసం తీసుకొచ్చారు ఆ ఘట్టాన్ని. ఇప్పుడు విష్ణు చాపం కూడా ఆయనకు అందిందంటే విశ్వామిత్రుడి యొక్క హృదయం పూర్తయిపోయింది. లోకానికి రాముడు ఎలా అందాలనుకున్నాడో అలా అందించేశాడు విశ్వామిత్రుడు, అందుకే ఉత్తర దిక్కు వెళ్ళిపోయాడు. నువ్వు నాకు విశ్వామిత్రుడి వైపు సంబంధీకుడివి, ఆయన చెల్లెలైనటువంటి సత్యవతీదేవి యొక్క కుమారుడు కాబట్టి నీ జోలికి నేను బాణం వేయట్లేదని చెప్పాడు. అయిపోయింది, వెళ్ళిపోయారు. దశరథ మహారాజు గారు సంతోషించాడు, ససైన్యంగా అయోధ్యాపట్టణాన్ని చేరుకున్నారు. భరత శత్రుఘ్నుల్ని తీసుకుని మేనమామ అయినటువంటి యుధాజిత్తు తన రాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు. ఉన్నటువంటి రామలక్ష్మణులు సీతమ్మ ఊర్మిళ గురువుల్ని మామగారిని అత్తగారిని ఎలా సేవించాలో అలా సేవిస్తూ చక్కగా సంతోషంగా ఉన్నారు. రామచంద్రమూర్తి తనకిచ్చినటువంటి పరశురాముడు ఇచ్చినటువంటి విష్ణుధనస్సుని వరుణుని దగ్గర న్యాసంగా ఉంచాడు, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటానని ఆయన దగ్గర ఉంచాడు. శుశ్రూషమాణాహ పితరం వర్తయంతి నరసభాః కాలేతు కాలేతు నీతిజ్ఞాః తోషయంతో గురుంగుణైః. గురువుల్ని పెద్దల్ని ఎలా సేవించాలో చక్కగా అలా సేవిస్తున్నారు. వచ్చిన కోడళ్ళు ప్రతిరోజు పూజామందిరాన్ని గంధ పుష్ప అక్షతలతో ఆరాధన చేస్తున్నారు, బ్రాహ్మణులకు చేయవలసినటువంటి దానాలు చేస్తున్నారు, అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత.
నాకు మా తండ్రి గారు నిర్ణయం చేసి తీసుకొచ్చిన సంబంధం, నాకు ఎటువంటి పిల్ల భార్యగా ఉండాలో మా తండ్రికి తెలుసు కాబట్టి నాకు తెచ్చాడు కాబట్టి సీతమ్మ నాకు తగినది అన్న భావనతో రాముడు సీతమ్మ యందు ప్రీతితో జీవనాన్ని మొదలు పెడితే సీతమ్మ తల్లి తన గుణముల చేత రామచంద్రమూర్తికి తన యందున్న అనురక్తిని దిగుణీకృతం చేసుకుంది. ఇద్దరి యొక్క స్థితి ఎలా ఉందంటే తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం హృదా తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజ దేవతాభి సమారూపే సీతా శ్రీదివ రూపిణి. ఎంత అద్భుతమైన మాట చూడండి. సీతమ్మ తల్లి రాముడికి తగినది అని దశరథుడు తీసుకొచ్చారు కాబట్టి రాముడికి ప్రీతి. మరి సీతమ్మకి రాముడి మీద ప్రీతి ఎందుకు? రాముడు నా భర్త అందుకే ప్రీతి. ఇది సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. ఇవాళ తాళి కడితే రేపు అమెరికా వెళ్ళిపోతుంది ఆయనతో. ఏం తెలిసి వెళ్ళిపోయింది? ఎవరున్నారు రక్షకులు వెళ్ళిపోయింది, అక్కడ ఎవరున్నారని అతన్ని నమ్మి వెళ్ళిపోయింది. అంటే ఈ దేశంలో జీవనాడి ఎక్కడుందంటే భర్తయే సమస్తం అని నమ్ముతారు. కోటి మంది గౌరవం ఉన్నా భర్త ఆదరణ లేకపోతే రాత్రి బవళ్ళు ఏడుస్తుంది ఆడది. లోకమంతా తనని నిందించినా భర్త ఆదరణ లభిస్తే చాలు, ఆనందాన్ని పొందుతుంది. సీతారాములంటే ఎలా బతికారంటే సీతమ్మ హృదయాన్ని రాముడు తెలుసుకున్నట్ట, రాముడి హృదయాన్ని సీతమ్మ తెలుసుకుందిట. రాముడు నోరు విప్పి చెప్పక్కర్లేదు. వాళ్ళ వైవాహిక జీవితం ఎలా గడిచిందంటే రాను రాను ఒకరి హృదయం మీద ఒకరు ఎంత అధికారం సంపాదించుకున్నారంటే సీత అనేటప్పటికి తెస్తున్నాను ఉత్తరీయం అనాలి ఆవిడే. అంటే ఆయన ఉత్తరీయం మర్చిపోయి బయలుదేరుతాడు అని ఆవిడికి తెలిసి ఉండాలి. నాథ అని ఆవిడంటే తప్పకుండా ఇవాళ ఉపవాసం చేద్దాం మనం అని రాముడు అంటాడు. అంటే నోరు విప్పి చెప్పక్కర్లేదు, హృదయములు మాట్లాడుకుంటాయి. అంతగా అనుగమించారు ఒకరినొకరు. ఇద్దరి హృదయములు మార్పిడి జరిగాయి. ఈవిడ మనసు ఆయన దగ్గర, ఆవిడ మనసు ఈయన దగ్గర, ఒకరి మనసులు ఒకరి దగ్గర లేవు. ఇది సనాతన ధర్మంలో వివాహమునకు పరాకాష్ఠ. అందుకని సుముహూర్తం అంటే దృష్టియే, చూడటమే. నిజానికి సుముహూర్తం జీలకర్ర బెల్లం కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. జీలకర్ర బెల్లం సుముహూర్తం అని వేదమంత్రం చెప్పట్లేదు. చూడడమే సుముహూర్తం. ఏం శర్మగారు, చూడడమే. నేను ఏ సమయంలో ఈ శుభముహూర్తంలో చూశానో అది శుభముహూర్తముగాక అని అడుగుతాడు పెళ్లి కొడుకు. అడిగితే ఇది సుముహూర్తోస్తూ ఇదే సుముహూర్తం అని సభలో ఉన్న వాళ్ళందరూ అక్షతలేస్తారు. ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడం, ఈమెను నేను చూసిన ఈ క్షణం నాకు ఐశ్వర్యప్రదమై నా ఇంటి వారిని పశువుల్ని రక్షించుగాక అని వరుడు అడుగుతాడు. ఏదా మంత్రం ఒక్కసారి చెప్పండి. త్రిపదే రెండు కాళ్ళున్నవి, నాలుగు కాళ్ళున్నవి, ఈమెను నేను చూసిన సుముహూర్తమునందు సుముహూర్తమై వర్ధిల్లుగాక. ఒకరినొకరు చూసుకోవడం సుముహూర్తం. అందుకని తెరడ్డు పెడతాం దాని మీద. అందుకే పసుపుతో స్వస్తిక్ తప్ప ఇంక ఏమీ వెయ్యకూడదు అని శాస్త్రం. అంతేగాని తొంగి తొంగి చూడమాకు చందమామ పిచ్చరాతలు అవి దాని మీద రాయకూడదు. శిశి పూజ చేస్తారు పెద్దలు అక్కడ. తెర ఒక్కటే పట్టి స్వస్తిక్ మార్క్ ఒక్కటే పెట్టాలి దాని మీద. తెర దించి చూస్తారు, తెర ఎత్తి చూడకూడదు. నేత్ర దృష్టి ప్రసారం తర్వాత ఒకరి మనసులు ఒకరితో కలవాలని జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు మూర్ధన్య స్థానంలో. జీలకర్ర మంగళద్రవ్యం, బెల్లానికి నిలవదోషం లేదు. రెండూ కలిపి నూరితే ధనాత్మక విద్యుత్తు పుడుతుంది. ఒకరి మూర్ధన్య స్థానం మీద ఒకరు పెట్టుకుంటే ఒకరి కొరకొకరు బతుకుతారు. ఇవాల్టి వరకు ఆ పిల్లకి పచ్చి పులుసులో వెల్లుల్లిపాయ వేస్తే ఇష్టం. వారం బోగానే అన్నదమ్ముడు ఇంటికి వచ్చి వంటింట్లోకి వెళ్ళి అదేమిటో వంకాయ పచ్చి పులుసు చేశావు చెల్లి వెల్లుల్లిపాయలు వేసుకోలేదు అంటే మీ బావగారు తినర్రా అంటుంది. కలిసి తిరగగలిగినటువంటి ఆయన కోసం ఆమె, ఆమె కోసం ఆయన. ఇది రావడానికి జీలకర్ర బెల్లం. ఇద్దరు విడివిడిగా ఉండడం ఉండదు. అందుకే మనం దంపతుల మధ్యలోంచి నడవలు కూడా నడవం. ఇది ఆర్ష ధర్మం యొక్క మూలాలు అక్కడ ఉన్నాయి. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి నరుడిగా వచ్చాడు. అందుకే సీతారామ కళ్యాణం తర్వాత వాళ్ళిద్దరి యొక్క మనస్సులు ఏకీకృతమయ్యాయి. అంత గొప్పగా సీతారాములు సంతోషంగా హాయిగా జీవిస్తూ ఎన్నో ఋతువులలో ఆనందమును అనుభవించి ఉన్నారు అన్న మంగళమైనటువంటి వాక్కు దగ్గర అబ్బో దగ్గర దగ్గరగా 3 గంటలు మాట్లాడినట్టు.
కాబట్టి నేటి ప్రసంగాన్ని ఇక్కడతో పూర్తి చేస్తాను. నేను ఒక్క మాట చెప్పి పూర్తి చేసేస్తాను. రేపు ఉదయం 10 గంటలకి సీతారామ కళ్యాణం. ఆ సీతారామ కళ్యాణానికి ముందు త్యాగరాజస్వామి కీర్తనల్ని, రామదాసు గారి కీర్తనల్ని అత్యంత భక్తితో పాట పాడడం కాదు, ఉపాసనే. మా అక్కగారు, నేను ఆవిడ్ని అక్కగారనే పిలుస్తూ ఉంటాను, అంత ప్రీతి ఆవిడికి, అంత భక్తి తత్పరాలు. అటువంటి గంధర్వ విదుషీమణి మహాతల్లి ఆవిడ. కాకినాడ పట్టణం నుంచి బహుశా వచ్చి ఉండి ఉంటారు పెద్దాడ సూర్యకుమారి గారని. ఆవిడ రేపు ఒక గంట సేపు కీర్తనలు చేస్తారు. సీతమ్మ తల్లిని కూర్చోపెట్టిన తరువాత సభామంటపంలోకి వరుడు ప్రవేశిస్తుంటే ఏ దుశ్శకునములు కాని, తుమ్ము కాని, దగ్గు కాని వినపడకుండా వేదమంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలని చక్కా పఠిస్తుండగా పల్లకీలో రామచంద్రమూర్తి వీధికి మీదకి వస్తారు. సీతారాముల కళ్యాణం జరుగుతున్నప్పుడు మధుపర్కం అంటే బట్ట కాదు, మధుపర్కం అంటే పాలు తేనె కలిపి అల్లుడికి ఇస్తారు, దానికి మధుపర్కం అని పేరు. ఇప్పుడు మనం మధుపర్కం అంటే జరియంచు పంచి అనుకుంటున్నాం. వచ్చిన వాళ్ళకి కూడా గౌరవానికి మధుపర్కం ఇస్తారు. కాబట్టి మీ అందరికీ రేపు నిమ్మకాయ నీళ్లు తాగటానికి ఇస్తారు. సౌభాగ్యవతులందరికీ కూడా కళ్యాణం పూర్తయిపోయిన తర్వాత సౌభాగ్య వస్తువులు ప్రదానం చేసి వాళ్ళందరినీ ఆనందింపచేస్తారు. అత్యద్భుతమైనటువంటి సీతారామ కళ్యాణం చాలా అద్భుతంగా ఆనాడు ఎంత గొప్పగా జరిగిందో అంత గొప్పగాను వాళ్ళ అనుగ్రహంతో రేపటి రోజున జరుగుతుంది. ఇవాళ పెళ్లి కుమార్తెని, పెళ్లి కొడుకుని చేశారు. అదిగో పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకుగా పూలజడ వేసుకుని బుగ్గల చక్కన పెట్టుకుని వాళ్ళ పెళ్లి కథ వింటూ మురిసిపోతూ వాళ్ళు అలా చూస్తున్నారు. కాబట్టి రేపు మీ అందరూ కూడా తప్పకుండా 9 గంటలకే కార్యక్రమం ప్రారంభం. కాబట్టి 8:30 పావుతుక్కు 9కే వచ్చేస్తే చక్కగా హాయిగా సంతోషంగా సామకాశంగా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కార్యనిర్వాహక వర్గం వారి తరపున మిమ్మల్ని అందరినీ ఆహ్వానం చేస్తూ ఒక్క 11 మాటలు సీతారామ కళ్యాణం చెప్పుకున్నాం కాబట్టి రామనామం చెప్పి పూర్తి చేద్దాం. భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము, సకల జీవులలోన విలిగే సాక్షిభూతము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శరణు శరణను విభీషణునకు శరణము సగిన రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జీవితంబున నిత్య జపమున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్ నిధ్యాభావమే శ్రీ రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము.